హలో ఫ్రెండ్స్ ఈ శరణ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడకాలజీ కంప్లీట్ సిలబస్ అనేది ఈ ఒక్క వీడియోలో చూద్దాం సో ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడకాలజీలో ఉన్న ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడకాలజీలో మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎంతమందికి ఫీల్ అవుతాయి అంతమందికి షేర్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ ది వీడియో సో ఇప్పుడు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడితే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో గ్రోత్ని మనం తెలుగులో పెరుగుదల అని అంటూ ఉంటాం సో గ్రోత్ అంటే ఏంటి ఘనాత్మక మార్పులు అంటే మన బాడీలో ఏవైతే ఫిజికల్ చేంజెస్ వస్తూ ఉంటాయో అవన్నీ కూడా గ్రోత్ కిందకే వస్తూ ఉంటాయి ఘనాత్మక మార్పులు అంటే క్వాంటిటేటివ్ చేంజెస్ అని అర్థం సో ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనలో ఫిజికల్గా చాలా చేంజెస్ వచ్చాయి వెయిట్ పెరుగుతూ ఉంటాం హైట్ పెరుగుతూ ఉంటాం సైజ్ పెరుగుతూ ఉంటాం సో ఏవైతే క్వాంటిటేటివ్ చేంజెస్ ఏవైతే మనం మెజర్ చెయ్యగలుగుతామో అంటే ఇప్పుడు నేను ఇన్ని కేజెస్ వెయిట్ పెరిగాను ఇన్ని సెంటీమీటర్స్ హైట్ పెరిగాను ఏవైతే మనం మెజర్ చెయ్యగలుగుతామో నంబర్లో ఏదైతే చేంజ్ మనలో వస్తుందో అవన్నీ కూడా గ్రోత్ కిందకు వస్తాయి అంటే ఇవన్నీ కూడా ఏంటి క్వాంటిటేటివ్ చేంజెస్ గ్రోత్ అనేది ఒకనొక ఏజ్లో ఆగిపోతుంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మన గ్రోత్ అనేది ఆగిపోతుంది ఇప్పుడు గర్ల్స్ అనుకోండి ట్వంటీ ఆర్ ట్వంటీ టూ వరకే హైట్ పెరుగుతూ ఉంటారు బాయ్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు హైట్ అనేది పెరుగుతూ ఉంటారు సో ఆ తర్వాత హైట్ మనం పెరుగుతామా అంటే పెరగము సో గ్రోత్ అనేది ఏంటి ఒక సర్టన్ ఏజ్లో ఆగిపోతుంది ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు సర్టెన్ టైంలో ఆగిపోతుంది ఇది గ్రోత్ నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ని మనం తెలుగులో వికాసం అని అంటూ ఉంటాం సో గుర్తుపెట్టుకోండి గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్ అంటే గ్రోత్ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తుంది సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి గణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు అంటే క్వాంటిటేటివ్ చేంజెస్తో పాటు క్వాలిటేటివ్ చేంజెస్ ఏవైతే మనలో వస్తాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫిజికల్గా మాత్రమే పెరగట్లేదు మెంటల్గా కూడా పెరుగుతున్నాం ఎమోషనల్గా కూడా పెరుగుతున్నాం సోషల్గా కూడా డెవలప్ అవుతున్నాం సొసైటీలో మింగిల్ అవ్వగలుగుతున్నాము షేర్ చేయగలుగుతున్నాం షేర్ చేసుకోగలుగుతున్నాము సో మనలో ఫిజికల్తో పాటు మెంటల్గా ఏవైతే చేంజెస్ వస్తాయో క్వాలిటేటివ్గా ఏవైతే చేంజెస్ వస్తాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తాయి ఈ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా షార్ట్ నోట్స్ చేసుకోండి నేను జస్ట్ గ్రోత్ అని పెట్టాను కానీ గ్రోత్ దగ్గర కొన్ని పాయింట్స్ చెప్పాను ఇది ఒక క్వాంటిటేటివ్ చేంజెస్ ఇది మనం మెజర్ చెయ్యగలుగుతాము గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు ఇలా త్రీ ఫోర్ పాయింట్స్ చెప్పాను అవన్నీ కూడా మీరు గ్రోత్ అని పెట్టి దాని కింద సబ్ పాయింట్స్ లాగా రాసుకోండి సో నేను ప్రతిదీ బోర్డ్ పైన రాయలేను కాబట్టి నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ అంటే ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు ఏవైతే మనలో వస్తాయో అవన్నీ కూడా వికాసం డెవలప్మెంట్లో ఒక పార్ట్ సో డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇది మనం పుట్టిన దగ్గర నుంచి మన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక చిన్న సెల్గా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద హ్యూమన్గా అయ్యాం సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చే ప్రతి చేంజ్ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తుంది ఇది డెవలప్మెంట్ అనేది ఓమ్ టు టోమ్ ప్రాసెస్ అంటే మన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా డెవలప్మెంట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు గ్రోత్ అనుకోండి ఫర్ సపోజ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఏజ్కి ఆగిపోతుంది డెవలప్మెంట్ అలా కాదు మనం రోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాము ఎక్స్పీరియన్స్ ద్వారానో ఇంకేదైనా పని చేయడం ద్వారానో ఏదో ఒక ద్వారా మనం డెవలప్ అవుతూనే ఉంటాం మెంటల్గా డెవలప్ అవుతాం కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం కొత్త టాలెంట్స్ నేర్చుకుంటూ ఉంటాం సో డెవలప్మెంట్ అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ హోమ్ టు టోమ్ జరిగే ప్రాసెస్ ఇంకొకటి డెవలప్మెంట్ అనేది రివర్సబుల్ కాదు అంటే ఇప్పుడు నేను ఫైవ్ ఫీట్ హైట్ ఉన్నాను అనుకోండి రేపు కల్లా టూ ఫీట్ అయిపోతాను అవ్వను అంటే ఇది రివర్సబుల్ కాదు ఇంకొకటి ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్ చేంజెస్ అంటే ఒక్క నైట్లో వచ్చే చేంజెస్ కాదు ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ బ్రెయిన్ ఉందనుకోండి రేపు పొద్దున కల్లా నాకు టెన్త్ క్లాస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను చెయ్యలేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని క్లాసెస్ చదివి టెన్త్కి వెళ్తే అప్పుడు నేను టెన్త్ క్లాస్ క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాను అంటే ఏంటి ఇది ఒక ప్రోగ్రెసివ్ చేంజెస్ అండ్ ఇది రివర్సబుల్ కాదు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా సబ్ హెడ్డింగ్గా రాసుకోండి సో ఇది డెవలప్మెంట్ డెవలప్మెంట్లో మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి మెయిన్గా సిక్స్ టైప్స్ ఉంటాయి సో ఏంటివి ఫిజికల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే శారీరక వికాసం అని అర్థం నెక్స్ట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ మానసిక వికాసం ఎమోషనల్ డెవలప్మెంట్ ఉద్వేగ వికాసం మోరల్ డెవలప్మెంట్ నైతిక వికాసం లాంగ్వేజ్ డెవలప్మెంట్ భాషా వికాసం సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక వికాసం ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇందాక మాట్లాడుకున్నట్లు మనలో ఏవైతే శారీరక మార్పులు వస్తాయో ఫిజికల్గా మనం ఏదైతే డెవలప్ అవుతూ ఉంటామో హైట్ పెరుగుతాం వెయిట్ పెరుగుతాం ఇవన్నీ కూడా ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్గా మనం ఏదైతే డెవలప్ అవుతున్నామో ఏదైతే నేను కనిపిస్తున్నానో ఇంత హైట్ పెరిగాను ఇంత వెయిట్ పెరిగాను అని నేను నీకు ఏదైతే కనిపిస్తున్నానో అది ఫిజికల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది ఫిజికల్ డెవలప్మెంట్లో మనం ఇంకో పాయింట్ ఏం మాట్లాడుకోవాలంటే గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ ఈ పాయింట్ కూడా ఫిజికల్ డెవలప్మెంట్ దగ్గరనే రాసుకోండి సో గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ ఏంటిది అంటే మన బాడీలో ఫస్ట్ లాంగ్ మజిల్స్ పెరుగుతూ ఉంటాయి అంటే లాంగ్ మజిల్స్ డెవలప్ అవుతుంటాయి అంటే మనం ఫస్ట్ కూర్చోవడం నేర్చుకుంటాం దాని తర్వాత నడవడం నేర్చుకుంటాం ఇలా యాక్షన్స్ అనేవి నేర్చుకుంటాం సో మన బాడీలో ఏంటి ఫస్ట్ లాంగ్ మజిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత మెల్లమెల్లగా చేతిలో వస్తువులను పట్టుకోవడం పెన్సిల్ పట్టుకోవడం బల్పం పట్టుకోవడం నేర్చుకుంటూ ఉంటాం ఆ తర్వాత రాసు రాసు పిచ్చి గీతలు డ్రాయింగ్స్ వేస్తూ మనం మెల్లగా రాయడం నేర్చుకుంటూ ఉంటాం సో ఫస్ట్ మనలో లాంగ్ మజిల్స్ డెవలప్ అవుతాయి దాన్ని మనం గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటాం ఆ తర్వాత మెల్లమెల్లగా మన ఫింగర్స్లో కానీ స్మాల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డెవలప్ అవుతాయి దాన్ని మనం ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అని అంటూ ఉంటాం ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సో అదేంటి అంటే ఈ డెవలప్మెంట్ అనేది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ ఫైన్ మోటార్ డెవలప్ అవుతామా లేదంటే ఫైన్ మోటార్ డెవలప్మెంట్ నుంచి గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ వైపు వెళ్తామా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో జరిగింది కదా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుంచి ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాం ఫస్ట్ కూర్చోవడం నుంచోవడం లేచి నడవడం పరిగెత్తడం ఇలాంటి యాక్షన్స్ చేసాం అంటే ఫస్ట్ మనలో గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా రాయడం నేర్చుకున్నాం సో ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అనేది గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుంచి ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వైపు జరుగుతుంది ఇది ఫిజికల్ డెవలప్మెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెక్స్ట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మానసిక వికాసం సో కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే మన మైండ్లో ఏవైతే జరుగుతూ ఉంటాయో మైండ్ మనం దేని దేనికి వాడుతూ ఉంటాం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కోసం వాడుతూ ఉంటాం ఒకే కాలిక్యులేషన్ చేయడం కోసం వాడుతూ ఉంటాం రీజనింగ్ కోసం వాడుతూ ఉంటాం ఏదైనా మనం ప్రూవ్ చేయాలంటే దానికి రీజన్స్ వెతుకుతూ ఉంటాం సో రీజనింగ్ కోసం వాడుతూ ఉంటాం సో మనం మైండ్ దేనికైతే వాడుతూ ఉంటామో అదంతా కూడా కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే మానసిక వికాసం కిందకే వస్తుంది చదవడం కానివ్వండి గుర్తుపెట్టుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా కాగ్నేటివ్ డెవలప్మెంట్ కిందకే వస్తాయి నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఉద్వేగ వికాసం అని అంటూ ఉంటాం సో ఎమోషనల్ డెవలప్మెంట్ ఏంటి అంటే మనలో ఎమోషన్స్ పెరుగుతాయి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి సో ఒక స్పోర్ట్స్ మ్యాన్గా కానీ ఇవ్వండి ఒక మనిషిగా కానీ సొసైటీలోకి వెళ్ళి నేను అందరి మీద అరిచేస్తాను అందరినీ నా చేతిలో పెట్టుకుంటాను నా చేయి కింద పెట్టుకుంటా అంటే అది జరగదు సో ఎవరి మీద అరిచినా ఎవ్వరు భరించరు ఎవ్వరు ఒప్పుకోరు సో ఎమోషనల్గా మనం ఒక పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంటే ఆ పాయింట్ కరెక్ట్ వేలో వాళ్ళకి కన్వే అవ్వాలి సో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది దానికి చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్స్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఊరికి ఏడవడం మీరు స్కూల్లో చూసినట్లయితే కొంతమంది పిల్లలు మీరు ఏ మనకు ముందే జస్ట్ ఇట్లా కొంచెం కోపంగా చూడంగానే ఒక టీచర్ కొంచెం కోపంగా చూడంగానే ఏడవడం స్టార్ట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఏంటి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఒక మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ సో ఎమోషన్స్ మనం ఏవైతే పెంచుకుంటామో హ్యాపీనెస్ కానివ్వండి కోపం కానివ్వండి ఇవన్నీ కూడా ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి వస్తూ ఉంటాయి నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్ మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి నైతిక వికాసం ఒక మనిషిగా ఏది రైట్ ఏది రాంగ్ యాక్షన్ ఇప్పుడు మనం ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాం లేదంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నాం అప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు తెలియక పిల్లలు దొంగతనం చేస్తూ ఉంటారు చాక్లెట్ తీసుకోవడం వన్ రూపీ టూ రూపీస్ దొంగతనం చేయడం సో అక్కడ ఏంటి పిల్లలకి అది తెలియదు అది కరెక్టా రాంగా తెలీదు వాళ్ళు మెల్లమెల్లగా పెరుగుతూ పెరుగుతూ వాళ్ళలో ఒక మోరల్ డెవలప్మెంట్ వస్తుంది సో అండ్ సో యాక్షన్ చేయడం తప్పు ఇది చేయడం కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పగలగడమే మన మోరల్ డెవలప్మెంట్ నైతిక వికాసం నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నాలో లాంగ్వేజ్ డెవలప్ అవ్వంది నీలో లాంగ్వేజ్ డెవలప్ అవ్వంది నేను మాట్లాడలేను మీరు నేను చెప్పింది అర్థం చేసుకోగల చేసుకోలేరు సో నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే నా మైండ్లో లాంగ్వేజ్ ఫామ్ అవుతూ ఉంది ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంది ఇదేంటిది లాంగ్వేజ్ డెవలప్మెంట్ నేను మాట్లాడింది మీరు అర్థం చేసుకుంటున్నారు అంటే మీలో కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరిగింది అని అర్థం సో ఇదంతా కూడా ఏంటిది అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక వికాసం సో సోషల్ డెవలప్మెంట్లో ఏంటి అంటే మన లైఫ్ అనేది ఎప్పుడొక క్లోజ్డ్ ఫోర్ సైడెడ్ క్లోజ్ రూమ్లో ఉండం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తూ ఉంటాం సొసైటీ అనే ఒక వరల్డ్లో ఉంటాం సో సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు డిఫరెంట్ కల్చర్స్ పీపుల్స్ ఉంటారు పీపుల్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ పీపుల్ ఉంటారు సో వాళ్ళందరితో మనం మింగిల్ అవ్వగలగడం వాళ్ళందరితో మనం షేర్ చేసుకోగలగడం సో ఇవన్నీ కూడా ఏంటి ప్రతి ఒక్కరిలో అంటే నలుగురిలో మంచిగా నడవగలగడం ఇవన్నీ కూడా ఏంటి సోషల్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి సో ఇవి మనం సిక్స్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ మనం డెవలప్మెంట్లో ఉండే స్టేజెస్ దశల గురించి వికాసంలో ఉండే దశలు ఏంటివి అన్న దాని గురించి మాట్లాడితే మనకి మెయిన్గా ఫైవ్ స్టేజెస్ ఉంటాయి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ నాటల్ పీరియడ్ ప్రీ నాటల్ పీరియడ్నే మనం జనన పూర్వ దశ అని అంటూ ఉంటాం అంటే మదర్ హోమ్లో ఏవైతే మనం నైన్ మంత్స్ టైం పీరియడ్ స్పెండ్ చేస్తూ ఉంటామో ఆ నైన్ మంత్స్ని మనం ప్రీనాటల్ పీరియడ్ అని అంటూ ఉంటాం సో ప్రీనాటల్ పీరియడ్లో ఏం జరుగుతుంది చిన్న ఒక సెల్గా స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ ఒక హ్యూమన్ బీయింగ్గా బయటకు వస్తూ ఉంటాం ఈ డెవలప్మెంట్ అంతా కూడా ప్రీనాటల్ పీరియడ్లోనే జరుగుతూ ఉంటుంది సో ప్రీనాటల్ పీరియడ్ని మనం జనన పూర్వ దశ అని అంటూ ఉంటాం నెక్స్ట్ ఇన్ ఫ్యాన్సీ ఇన్ఫాన్సీ అంటే టూ వీక్స్ నుంచి టూ ఇయర్స్ అంటే ఈ టూ వీక్స్కి ముందు అంటే పుట్టిన తర్వాత ఈ టూ వీక్స్ ముందు ఆ పీరియడ్ని ఏమంటాము అంటే నియోనేట్ స్టేజ్ అని అంటూ ఉంటాం ఇది స్టార్ పెట్టుకోండి నియోనేట్ స్టేజ్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి టూ వీక్స్ వరకు ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో దాన్ని మనం నియోనేట్ స్టేజ్ అని అంటూ ఉంటాం నియోనేత్ స్టేజ్ని మనం తెలుగులో నవజాత శిశుదశ అని అంటూ ఉంటాం ఇందులో మనం ఎక్కువగా మాట్లాడాల్సింది ఏమి ఉండదు ఇన్ఫాన్సీ గురించి మాట్లాడితే ఇన్ఫాన్సీ అంటే టూ వీక్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఇన్ఫాన్సీని మనం తెలుగులో శైశవ దశ అని అంటూ ఉంటాం ఇన్ఫాన్సీ పీరియడ్ అనేది ఒక హ్యూమన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీరియడ్ సో ఇన్ఫాన్సీ గురించి మాట్లాడితే ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా అంటే టూ ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లలకి మనం అమ్మ నాన్న అమ్మమ్మ ఇలాంటి మాటలు పలికేలాగా చూస్తూ ఉంటాం సో ఇక్కడ ఏంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇదే ఇన్ఫాన్సీ స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కొంటూ ఉంటారు ఆ డ్రెస్సెస్ కరెక్ట్ వన్ మంత్ అవ్వగానే పిల్లలకి టైట్ అయిపోతూ ఉంటాయి అంటే ఏంటి వాళ్ళు ఫిజికల్గా చాలా ర్యాపిడ్ చాలా ఫాస్ట్గా ఫిజికల్ డెవలప్మెంట్ జరిగే స్టేజ్ ఏది అంటే ఇన్ఫాన్సీ స్టేజే నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నా అవన్నీ కూడా ఇన్ఫాన్సీ అండ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద పాయింట్స్ అనేవి రాస్తూ ఉండండి సో ఇన్ఫాన్సీ స్టేజ్లో ఒకటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవ్వడం లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతూ ఉంటుంది సో ఇది ఇన్ఫాన్సీ నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎర్లీ చైల్డ్హుడ్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఈ ఎర్లీ చైల్డ్హుడ్ని మనం తెలుగులో పూర్వ బాల్య దశ అని అంటూ ఉంటాం సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ని మనం ప్లే స్టేజ్ అని కూడా అంటూ ఉంటాం ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి ఎర్లీ చైల్డ్హుడ్ని ప్లే స్టేజ్ అని అంటూ ఉంటాం ఇంకొకటి ఈ టైం పీరియడ్స్ అనేవి కరెక్ట్గా నోట్ చేసుకోండి ఒక స్టేజ్ ఇచ్చేసి ఆ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు సో ఈ స్టేజెస్ ఈ టైం పీరియడ్స్ అన్నీ కూడా మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ని ప్లే స్టేజ్ అని అంటూ ఉంటారు ఎందుకు ప్లే స్టేజ్ అంటారు ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే ఈ స్టేజ్లో టాయ్స్తో ఆడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లల్ని ట్రెడిషనల్ స్కూల్స్కి పంపించము కానీ ప్లే స్టేజ్ ప్లే స్కూల్ అని కిండర్ గార్డెన్ స్కూల్స్ అని ఇలాంటి స్కూల్స్కి పంపిస్తూ ఉంటాం అక్కడ ఏం చేస్తూ ఉంటారు జస్ట్ వాళ్ళకి హ్యాండ్స్లో లెగ్స్లో మెచ్యూరిటీ రావడం కోసం అంటే రియల్ ట్రెడిషనల్ స్కూల్కి ఈ కిండర్ గార్డెన్ స్కూల్స్లో ప్లే స్కూల్స్లో వాళ్ళని పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు అంటే పెన్సిల్ పట్టుకోవడం హ్యాండ్స్లో గ్రిప్ రావడం ఇవన్నీ కూడా ఆ స్కూల్స్లో నేర్పిస్తూ ఉంటారు సో ఆ స్కూల్స్లో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు ఏం లేదు జస్ట్ టాయ్స్ ఆడుతూ ఉంటారు టచ్ అండ్ ప్లే సో ఎక్కువ ఫిజికల్ ఐ మీన్ ఫిజికల్ టచ్కి మెచ్యూరిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సో ఈ స్టేజ్లో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు ట్రెడిషనల్ స్కూల్స్కి కాకుండా ప్లే స్కూల్స్ కిండర్ గార్డెన్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు టాయ్స్తో ఆడుకుంటూ ఉంటారు ఈ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి చాలా సెన్సిటివ్ పీరియడ్ ఈ ఏజ్లో వాళ్ళకి ఏవైతే వర్డ్స్ వింటూ ఉంటారో అవన్నీ కూడా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సొసైటీ కానీ పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్ సో లేటర్ చైల్డ్హుడ్ అంటే సెవెన్ టు లెవెన్ ఇయర్స్ సో ఈ లేటర్ చైల్డ్హుడ్ని మనం ఉత్తర బాల్య దశ అని అంటూ ఉంటాం సో ఈ లేటర్ చైల్డ్హుడ్ని ట్రబుల్ సమ్ ఏజ్ అంటూ ఉంటారు లేటెన్సీ ఏజ్ అని అంటూ ఉంటారు సో ఈ లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్లో ఏంటి అంటే పిల్లలు ట్రెడిషనల్గా స్కూల్స్లో జాయిన్ అవుతూ ఉంటారు ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎర్లీ చైల్డ్హుడ్లో ఇంకో పాయింట్ రాసుకోండి ఎర్లీ చైల్డ్హుడ్లో పిల్లలు సెల్ఫ్ సెంట్రిక్ అంటే ఈగో సెంట్రిక్గా ఉంటారు అంటే ప్రతీది కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐస్ క్రీమ్ ఇష్టమే అది నాది అంటే నాదే సెల్ఫ్ సెంట్రిక్ ఈగో సెంట్రిక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఇది ఎక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ దగ్గర రాసుకోండి సో ఇప్పుడు లేటర్ చైల్డ్హుడ్ గురించి మాట్లాడితే లేటర్ చైల్డ్హుడ్లో పిల్లలు ట్రెడిషనల్గా స్కూల్స్లో జాయిన్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ పిల్లలు అందరితో కలవడం కానీ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు మోరల్ డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎమోషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇది లేటర్ చైల్డ్హుడ్ నెక్స్ట్ అడాల్సెన్స్ గురించి మాట్లాడితే అడాల్షన్స్ని మనం తెలుగులో యవనారంభ దశ అని అంటూ ఉంటాం సో అడాల్సెన్స్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి నైంటీన్ ఇయర్స్ వరకు అడాల్షన్స్ని మనం ప్యూబర్టీ అని కూడా అంటూ ఉంటాం సో అడాల్షన్స్ స్టేజ్లో ఏంటి అంటే పిల్లలు ఎక్కువగా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది పిల్లల్లో ఉండదు ఎక్కువ అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు అది ఎందుకు అంటే బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ అడాల్ట్సన్స్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా బయాలజికల్ చేంజెస్ వస్తాయి ఆ బయాలజికల్ చేంజెస్ వల్ల వాళ్ళు మన సొసైటీతో అడ్జస్ట్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువ అగ్రెసివ్ అయిపోవడం ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం కొంతమంది ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఎక్కువ కోపం చూపిస్తూ ఉంటారు అర్థం కాని స్టేజ్లో ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఉండదు అండ్ ఇక్కడ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి పిల్లలు ట్రై చేస్తూ ఉంటారు సో ఇది అడాల్సెన్స్ ఏజ్ అడాల్షన్స్ స్టేజ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి నైంటీన్ ఇయర్స్ సో ఇది డెవలప్మెంట్లో ఉండే స్టేజెస్ ఇప్పుడు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసంలో ఉండే నియమాలు లేదంటే సూత్రాల గురించి డిస్కస్ చేద్దాం సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మనకు టోటల్గా టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి సో ఈ ప్రిన్సిపల్స్ ఎందుకు ఇచ్చారంటే డెవలప్మెంట్ అనేది ఒక చిన్న టాపిక్ కాదు డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద టాపిక్ దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ డెవలప్మెంట్ అంటే ఏంటి పిల్లలు ఎలా డెవలప్ అవుతూ ఉంటారు పిల్లలు ఎలా పెరుగుతూ ఉంటారు వీటన్నిటిపైన కూడా మనకి మంచి గ్రిప్ రావాలి సో డెవలప్మెంట్ అనే టాపిక్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు అవే మన ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసంలో ఉండే సూత్రాలు లేదంటే నియమాలు సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటూ ఉంటాం సో తెలుగులో ఇది ఏంటి అంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది కొనసాగుతుంది సో మన డెవలప్మెంట్ గురించి మాట్లాడితే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు డెవలప్మెంట్ అనేది మనం మన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చనిపోయేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ సర్టెన్ పాయింట్లో సర్టెన్ ఏజ్లో ఆగిపోయేది కాదు మనం ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాం ఒకరోజు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే ఇంకొక రోజు ఎలా మాట్లాడకూడదో నేర్చుకుంటాం ఒక్కొక్క రోజు ఒక స్కిల్ నేర్చుకుంటాం ఒక కొత్త విషయం నేర్చుకుంటాం సో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఓమ్ టు టూమ్ ప్రాసెస్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మదర్ హోంలో స్టార్ట్ అవుతూ ఉంటాం అక్కడి నుంచి మనం చనిపోయేంత వరకు కూడా డెవలప్మెంట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది సో ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటూ ఉంటాం నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ సో ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ గురించి మాట్లాడితే వికాసం అనేది టూ డైరెక్షన్స్లో జరుగుతుందంటే మన డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మనం టూ టైప్స్గా డెవలప్ అవుతూ ఉంటాం టూ డైరెక్షన్స్లో డెవలప్ అవుతాం అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సెఫాలోకాడల్ సీక్వెన్స్ దీన్ని మనం తెలుగులో శిరోపాదాభిముఖ వికాసం అని అంటూ ఉంటాం సో దీని మీనింగ్ ఏంటి అంటే సెఫాలోకాడల్ సీక్వెన్స్ ఏంటి అంటే మనం ఒక బేబీ పుట్టింది అనుకోండి బేబీ పుట్టినప్పుడు బేబీని అబ్జర్వ్ చేయండి హెడ్ పెద్దగా కనిపిస్తుంది బాడీ చిన్నగా కనిపిస్తుంది సో దీని మీనింగ్ ఏంటి ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత కింద బాడీ పార్ట్స్ డెవలప్ అవుతాయి సో మన హ్యూమన్ బాడీ అనేది ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత కింద బాడీ పార్ట్స్ డెవలప్ అవుతుంది సో హెడ్ టు టో అని అర్థం కాడల్ సీక్వెన్స్ అంటే హెడ్ టు టో అని అర్థం పేర్లోనే తెలుస్తుంది శిరస్సు నుంచి పాదాల వైపు మన డె వికాసం అనేది జరుగుతుంది హెడ్ టూ టూ అది సెఫాలోకాడల్ సీక్వెన్స్ నెక్స్ట్ డిజిటల్ సీక్వెన్స్ డిజిటల్ సీక్వెన్స్ని మనం తెలుగులో సమీప దూరస్థ వికాసం అని అంటూ ఉంటాం సో డిజిటల్ సీక్వెన్స్కి మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ మనలో సెంట్రల్ సెంటర్లో ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి ఆ తర్వాత మనం పెరిఫెరల్స్ వైపు అంటే సైడ్ వైజ్ వెళ్తూ ఉంటాం సో ఫస్ట్ సెంటర్ నుంచి సైడ్ వైజ్ వెళ్తూ ఉంటాం సో ఫస్ట్ సెంటర్లో మన బాడీలో ఫస్ట్ సెంటర్లో ఉండే బాడీ పార్ట్స్ అన్నీ డెవలప్ అయ్యి ఆ తర్వాత మన పెరిఫెరల్స్ వైపు వెళ్తూ ఉంటాం అది ప్రాక్సిమో డిజిటల్ సీక్వెన్స్ సమీప దూరస్థ వికాసం ఇది ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ లేదంటే యూనిఫామ్ సీక్వెన్స్ వికాసం క్రమానుగతమైనది సో మన డెవలప్ డెవలప్మెంట్ ఏదైతుందో మనం అందరూ ఎవ్వరైనా తీసుకోండి ఈ భూమి ఈ భూమి పైన పిల్లవాడు లేదంటే ప్రతి బేబీ కూడా ఒకే రకంగా డెవలప్ అవుతూ ఉంటారు సో ఎవరికైనా చూడండి ఫస్ట్ సెఫాలోకాడల్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ ఫిజికల్గా డెవలప్ అవుతూ ఉంటాం మెల్లమెల్లగా మెంటల్ డెవలప్మెంట్ ఆ తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఆ తర్వాత ఎమోషనల్ డెవలప్మెంట్ సో ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్ అనేది సేమ్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాం ఫస్ట్ నుంచి ఫస్ట్ కూర్చోవడం నేర్చుకుంటాం మెల్లగా నుంచోవడం నేర్చుకుంటాం మెల్లగా నడవడం నేర్చుకుంటాం ఏ కంట్రీలో అయినా సరే భూమి పైన ఏ కంట్రీ తీసుకొని ఇండియా యుఎస్ఏ వాట్ ఎవర్ కంట్రీ ఏ కంట్రీలో అయినా సరే ప్రతి బేబీ కూడా ఫస్ట్ కూర్చోవడమే నేర్చుకుంటారు ఆ తర్వాత నుంచుకోవడం నేర్చుకుంటారు ఆ తర్వాత నడవడం నేర్చుకుంటారు అంటే ఏంటి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవుతున్నాం అది థర్డ్ ప్రిన్సిపల్ థర్డ్ రూల్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సి ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా సేమ్ సీక్వెన్స్ సేమ్ ఆర్డర్ అనేది ఫాలో అవుతూ ఉంటాం ఈవెన్ దో సేమ్ ఆర్డర్ ఫాలో అయినప్పటికీ మనలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే ఇప్పుడు కొంతమంది సెవెన్ మంత్స్కి నడుస్తారు ఇంకా కొంతమంది నైన్ మంత్స్కి నడుస్తారు ఇప్పుడు ఫస్ట్ కూర్చోవడం నుంచోవడం తర్వాత నడవడం కొంతమంది సెవెన్ మంత్స్కే నడుస్తారు కొంతమంది నైన్ మంత్స్కి నడుస్తారు ఇక్కడ నడవడం కామనే కూర్చోవడం ఆర్డర్ ఫాలో అవ్వడం కామనే కాకపోతే డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ దేనివల్ల వస్తాయి హెరిడిటీ అండ్ ఎన్వార్మెంట్ హెరిడిటీ అంటే మన ఫ్యామిలీ నుంచి మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది ఫ్యామిలీ ద్వారా వచ్చేదాన్ని మనం హెరిడిటీ అని అంటూ ఉంటాం ఎన్వాయర్న్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్వాన్మెంట్ అని అంటూ ఉంటాం సో హెరిడిటీ ఎన్వాయిన్మెంట్ ఈ రెండింటి కారణంగా మనలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఇది ఫోర్త్ ప్రిన్సిపల్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ మన డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ టు కాంప్లెక్స్ స్పెసిఫిక్ టు జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తూ ఉంటాం అంటే వికాసం అనేది సులభం నుంచి జటిల సులభ అంశాల నుంచి జటిల అంశాల వైపు సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాల వైపు వెళ్తూ ఉంటుంది సో అబ్జర్వ్ చేయండి పిల్లల్ని చిన్న ఉన్నప్పుడు ఏడుస్తున్నారనుకోండి మొత్తం బాడీ పార్ట్స్ యూజ్ చేస్తూ కింద పడుకొని ఏడుస్తూ ఉంటారు అదే ఇంకొంచెం పెద్దగా ఓన్లీ ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనకు తెలుస్తుంది పిల్లవాడు ఏడుస్తున్నారు ఒక బేబీ ఏడుస్తున్నారు అనే సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా జనరల్ నుంచి స్పెసిఫిక్ వైపు వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ ముందు ఒక మీరు పెద్ద బాల్ పెట్టండి ఇంకొక చిన్న క్రికెట్ బాల్ పెట్టండి బేబీ ఐస్ బేబీ కాన్సన్ట్రేషన్ అటెన్షన్ ఫస్ట్ దేని వైపు వెళ్తుంది పెద్ద బాల్ వైపు వెళ్తుంది ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అనేది జనరల్ నుంచి స్పెసిఫిక్ వైపు వెళ్తూ ఉంటాం నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ ఇప్పుడు డెవలప్మెంట్లో చాలా టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం ఫిజికల్ డెవలప్మెంట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ మన మెంట ఎమోషనల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ సో దానికి కూడా ప్రతి డెవలప్మెంట్ కూడా ఇంటర్ రిలేట్ అయి ఉంటుంది పరస్పర సంబంధ సూత్రం ఫిజికల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక బేబీలో ఫిజికల్గా బాగా డెవలప్ అయ్యారు కానీ ఎమోషనల్గా కొంచెం డెవలప్ అవ్వలేదు అనుకుంటే మెంటల్గా కొంచెం డెవలప్ అవ్వలేదు అంటే తను లైఫ్లో అందరి పిల్లల్లాగా ముందుకు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరు కొంచెం ఎక్కడో ఒక దగ్గర బ్యాక్వర్డ్ అంటే ఎక్కడో ఒక దగ్గర వెనకబడిపోతూ ఉంటారు సో డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేయండి మనం పెరిగే కొద్దీ ఫిజికల్ డెవలప్మెంట్ మెంటల్ డెవలప్మెంట్ ఒక హెల్దీ బేబీని కన్సిడర్ చేయండి ఫిజికల్ డెవలప్మెంట్ మెల్లమెల్లగా ఫిజికల్గా డెవలప్ అవుతూ ఉంటారు సిక్స్ కేజీస్ నుంచి ట్వెల్వ్ కేజీస్కి వస్తారు మెల్లమెల్లగా పెరిగే కొద్ది లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫిజికల్తో పాటు లాంగ్వేజ్ స్టార్ట్ అయింది మెల్లమెల్లగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు అంటే కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగడం అంటే మనం డెవలప్ అయ్యే కొద్దీ ప్రతి ఒక్కటి కూడా ఇంటర్ రిలేట్ అవుతూ డెవలప్ అవుతాము అని అర్థం సో ప్రతి డెవలప్మెంట్కి కూడా ఇంకో డెవలప్మెంట్ తోటి కనెక్షన్స్ అనేవి ఉంటాయి అది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏకీకరణ సూత్రం సేమ్ ఇందాకట్లాగానే అన్నీ కలిసి డెవలప్ అవుతూ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు సైకిల్ దొక్కుతున్నారనుకోండి కింద లెగ్స్ పని చేస్తూ ఉంటాయి హ్యాండ్స్ పని చేస్తూ ఉంటాయి ఐస్ పని చేస్తాయి ఇయర్స్ పని చేస్తాయి ఇవన్నీ కరెక్ట్గా ఎట్ ఏ టైం కలిసి పనిచేస్తేనే మీరు సైకిల్ కరెక్ట్గా ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా ఎలాంటి డేంజర్ లేకుండా వెళ్తూ ఉంటారు ఇన్ ద సేమ్ వే డెవలప్మెంట్ కూడా ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయ్యి డెవలప్ అవుతూ ఉంటాయి అది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ మన వికాసాన్ని అంచనా వేయొచ్చు ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లవాడు ఉండాల్సిన హైట్ కన్నా కొంచెం ఎక్కువ హైట్ ఉన్నాడు అనుకోండి ఈ అబ్బాయి లేదంటే ఈ అమ్మాయి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఇంకా హైట్ అవుతూ ఉంటారు అంటే పేరెంట్స్ని చూసి కూడా మనం పిల్లల్ని అంచనా వేస్తూ ఉంటాం వీళ్ళ నాన్నలాగా లేదంటే వీళ్ళ అమ్మలాగా ఎక్కువ పొడుగ్గా ఉంటారు ఎక్కువ వైట్గా ఉంటారు సో ఇలా మనం ఏం చేస్తూ ఉంటాము అంచనా వేయొచ్చు చిన్నప్పుడు మన బ్రెస్ట్ ఎక్స్రేని చూసి మనం ఎంత హైట్ పెరగగలుగుతామో కూడా డాక్టర్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతారంట సో మన డెవలప్మెంట్ అనేది అంచనా వేయొచ్చు ప్రెడిక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్ డెవలప్మెంట్లో మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ సపోజ్ పిల్లల్లో హ్యాండ్స్లో మెచ్యూరిటీ లేదు అనుకోండి ఫింగర్స్లో మెచ్యూరిటీ లేనిది ఒక వస్తువుని గట్టిగా పట్టుకోగలుగుతారా పట్టుకోలేరు ఎప్పుడైనా సరే ఒక కొంచెం బరువున్న వస్తువు పిల్లలకి అండి పిల్లలు పడేస్తూ ఉంటారు అంటే చిన్న పిల్లలు మరి పెద్ద పిల్లలు కాదు సో అది దేనికి వాళ్ళలో మెచ్యూరిటీ లేదు అని అర్థం హ్యాండ్స్లో మెచ్యూరిటీ లేనిది ఒక వస్తువుని పట్టుకోలేదు హ్యాండ్స్లో ఫింగర్స్లో మెచ్యూరిటీ లేనిది డ్రా చేయలేరు రాయలేరు సో మెచ్యూరిటీ అనేది డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇంకొకటి మెచ్యూరిటీ అనేది కొన్ని లిమిట్స్ని సెట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు సర్టెన్ ఏజ్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఏజ్లో నువ్వు ఈ లిమిట్లో నుంచి ఈ లిమిట్ మధ్యలో మాత్రమే యాక్షన్స్ చేయగలుగుతావు ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ టెన్త్ క్లాస్ అబ్బాయి లేదంటే టెన్త్ క్లాస్ అమ్మాయి చేయగలిగే పనులు చేయగలుగుతారా చేయలేరు సో ఆ ఏజ్కి ఎంత మెచ్యూరిటీ ఉందో ఆ యాక్షన్స్ని మాత్రమే వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు సో మెచ్యూరిటీ అనేది ఎప్పుడు కూడా కొన్ని లిమిట్స్ అనేవి సెట్ చేస్తుంది ఈ లిమిట్స్లోనే నువ్వు యాక్షన్స్ని పర్ఫామ్ చేయగలుగుతావు సో డెవలప్మెంట్ పైన మెచ్యూరిటీ అండ్ లర్నింగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మెచ్యూరిటీయే మనం ఏం నేర్చుకుంటామో ఎంత నేర్చుకుంటామన్నది డిసైడ్ చేస్తుంది సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ లర్నింగ్ దీన్నే మనం పరిపక్వత అభ్యాసన సూత్రం అని అంటూ ఉంటాం నెక్స్ట్ లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకే యాంగిల్లో అంటే ఒకే ఫ్లోలో ఒకే గ్రాఫ్ ఇలా గ్రాఫ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఇంక్రీజింగ్ గ్రాఫ్ లేదంటే డిక్రీజింగ్ గ్రాఫ్ ఇలా డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ జరగదు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా స్పైరల్ ఫామ్లో ఉంటుంది ఇప్పుడు స్పైరల్ అంటే ఎలా ఉంటుంది స్పైరల్ బైండింగ్ బుక్స్ చేస్తుంటారు సో ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది లైక్ స్ప్రింగ్ లాగా ఉంటుంది సో డెవలప్మెంట్ కూడా ఎప్పుడు లీనియర్గా ఉండదు లీనియర్ అంటే ఏంటి ఒకేలాగా వెళ్ళడం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు డెవలప్మెంట్ అనేది స్పైరల్గా ఉంటుంది అంటే ఒక స్టేజ్లో ఎక్కువ యాక్టివ్ ఉంటే నెక్స్ట్ స్టేజ్లో కొంచెం డౌన్ అవుతారు మళ్ళీ యాక్టివ్ అవుతారు మళ్ళీ డౌన్ అవుతారు ఎగ్జాంపుల్ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా హైగా ఉంటుంది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది అదే ఎర్లీ చైల్డ్హుడ్లో కొంచెం ఫిజికల్ డెవలప్మెంట్ పరంగా కొంచెం డౌన్ అవుతారు అంటే ఎర్లీ చైల్డ్హుడ్లో అంత ఫాస్ట్గా ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వదు సో డెవలప్మెంట్ అనే అనేది ఎప్పుడు కూడా ఒక స్టేజ్లో చాలా యాక్టివ్గా ఉంటే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవుతారు సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా స్పైరల్ ఫామ్లోనే ఉంటుంది లీనియర్ ఫామ్లో ఉండదు ఇది టెన్త్ ప్రిన్సిపల్స్ సో ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ దగ్గరనే మనం ఇంకొక చిన్న పాయింట్ దేని గురించి మాట్లాడుకోవాలి అంటే హెరిడిటీ అండ్ ఎన్వార్న్మెంట్ సో ఇందాక మాట్లాడుకున్నట్లు ఇండివిజువల్ డిఫరెన్సెస్ దగ్గర మాట్లాడుకున్నాం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి మనకు దేని వల్ల వస్తాయి హెరిడిటీ వల్ల వస్తాయి అండ్ ఎన్వాయిన్మెంట్ వల్ల వస్తాయి సో ఇప్పుడు హెరిడిటీ అంటే ఏంటి మన ఫ్యామిలీ నుంచి ఏవైతే మనకు వస్తాయో ఇప్పుడు కొన్ని ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి కలర్ అవ్వనివ్వండి లేదంటే హైట్ అవ్వనివ్వండి కొన్ని ఫిజికల్ ఫీచర్స్ కళ్ళు అలానే ఉన్నాయి చెవులు అలానే ఉన్నాయి సే ఈ సేమ్ వీళ్ళ అమ్మలా ఉంది అమ్మాయి సేమ్ వీళ్ళ నాన్నలాగా ఉంది సో ఏవైతే మనకి ఫ్యామిలీ నుంచి వస్తాయో అది మనం హెరిడిటీ అని అంటూ ఉంటాం సో హెరిడిటీ ఎన్వార్న్మెంట్ ఈ రెండు కూడా మన డెవలప్మెంట్ పైన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఇప్పుడు ఒక అబ్బాయికి మంచి హెరిడిటీ ఉంది లైక్ వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇంటెలిజెంట్ మ్యాథ్స్ బాగా చేస్తారు ఫర్ సపోజ్ అనుకుందాం సో అదే జీన్స్ ఈ అబ్బాయికి లేదంటే ఈ అమ్మాయికి వచ్చాయి అనుకుందాం ఎన్వాయిర్మెంట్ కూడా చాలా బాగా ఉందనుకుందాం అంటే ఇప్పుడు వీళ్ళ అమ్మా నాన్న మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశారు ట్యూషన్స్ ప్రొవైడ్ చేశారు ట్యూషన్స్కి ఒక టీచర్ని ప్రొవైడ్ చేసి మ్యాథ్స్ పైన రీజనింగ్ పైన ఎక్కువ డెవలప్ చేశారు అనుకోండి ఆ అబ్బాయికి ఏమేమి దొరికాయి ఒకటి హెరిడిటీ ఉంది ఇంకొకటి ఎన్వాయిన్మెంట్ ఉంది సో ఈ అబ్బాయి లేదంటే ఈ అమ్మాయి మ్యాథమెటిక్స్ లేదంటే రీజనింగ్లో మంచి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోగలుగుతారు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒక అబ్బాయికి లేదంటే ఒక అమ్మాయికి హెరిడిటీ అనేది అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి కొంచెం మెంటల్ స్కిల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి అనుకుందాం ఎన్వార్న్మెంట్ కూడా సరిగ్గా లేదు అని అనుకుందాం అప్పుడు ఈ అబ్బాయి లేదంటే ఈ అమ్మాయి డెవలప్మెంట్లో కొంచెం బ్యాక్వర్డ్ అవుతారు కొంచెం డౌన్వర్డ్స్ అవుతారు హెరిడిటీ ఎంత ఇంపార్టెంటో ఎన్వాయిర్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ హెరిడిటీ లేకపోయినప్పటికీ ఎన్వార్న్మెంట్ ప్రాపర్గా ఉంటే మనం ఏదైనా సరే నేర్చుకోగలుగుతాం ఎన్ని స్కిల్స్ అయినా సరే నేర్చుకోగలుగుతాము టాలెంట్ లేకపోయినా చాలా స్కిల్స్ మనం నేర్చుకోగలుగుతాం టాలెంట్ అంటే వేరు స్కిల్స్ అంటే వేరు టాలెంట్ అనేది అది మనలో ఉండేది స్కిల్ అంటే కొత్తగా నేర్చుకునేది సో హెరిడిటీ మనకి లేకపోయినప్పటికీ ఎన్వాయిన్మెంట్ ద్వారా కరెక్ట్ ప్రాపర్ ఎన్వాయిర్మెంట్ ఉంటే మనం ఎన్నైనా సరే నేర్చుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది పెయింటింగ్ బాగా చేస్తాడు కానీ అతనికి ఎన్వాయిన్మెంట్ లేదనుకుందాం అంటే ఇప్పుడు అతనికి డ్రాయింగ్ పెయింటింగ్ గురించి ఇంకా కొంచెం డెప్త్గా చెప్పేవాళ్ళు లేరు అనుకుందాం సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనుకుందాం అంటే ఇదేంటిది ఎన్వైర్న్మెంట్ ప్రాపర్గా లేదు అతనికి హెరిడిటీ బాగుంది టాలెంట్ ఉంది కానీ ఎన్వైర్న్మెంట్ లేదనుకుందాం అబ్బాయి ముందుకు వెళ్ళలేకపోతాడు అక్కడే ఆగిపోతాడు అదే ఇంకో అమ్మాయి లేదంటే ఇంకో అబ్బాయికి డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది ఈవెన్ దో అమ్మాయికి లేదంటే ఆ అబ్బాయికి డ్రాయింగ్ పెయింటింగ్ రాకపోవచ్చు కానీ ఒక డ్రాయింగ్ టీచర్ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి ఒక డ్రాయింగ్ టీచర్ పెయింటింగ్ టీచర్ వచ్చి వాళ్ళకి నేర్పించినట్లయితే వాళ్ళు ఆ స్కిల్ని నేర్చుకొని ముందుకు వెళ్ళగలుగుతారు సో హెరిడిటీ ఎంత ఇంపార్టెంటో ఎన్వాయిర్న్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి గట్ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడినట్లయితే ఎన్వార్న్మెంటే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక ఫామ్లో గుర్తుపెట్టుకోండి డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ ఇన్ టు హెరిడిటీ ఎన్వాయిన్మెంట్ రెండూ కలిస్తేనే డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అది ఫిజికల్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు కాగ్నేటివ్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ డెవలప్మెంట్ ఇట్ మైట్ బి డెవలప్మెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది హెరిడిటీ ఎన్వాయిన్మెంట్ పైన డిపెండ్ అవుతుంది మీరు హెరిడిటీ స్ట్రాంగ్గా ఉండి ఎన్వార్న్మెంట్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే పిల్లలు మంచిగా డెవలప్ అవుతూ ఉంటారు వాట్ ఎవర్ ఒక ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు అది ఏ ఫీల్డ్ అయినా అయ్యి ఉండొచ్చు వీళ్ళు బాగా డెవలప్ అయ్యి స్కిల్ఫుల్గా రెడీ అవుతారు సో డెవలప్మెంట్ అనేది హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ పైన డిపెండ్ అవుతుంది సో ఒక టీచర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక క్లాస్ రూమ్లో ఎంతమందికి ఎన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక టీచర్గా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రకారంగా ఎన్వాయిన్మెంట్ని మనం అందించగలగాలి ఒక అబ్బాయి స్పీకింగ్లో బాగున్నాడు అతనికి స్పీకింగ్కి స్కిల్స్ ఇంకా మంచిగా డెవలప్ చేసి ఇంకా మంచిగా సపోర్ట్ చేసి అతనికి మాట్లాడే ఆపర్చునిటీ ఇచ్చి అతన్ని స్పీకింగ్లో డెవలప్ చేయగలగాలి ఒక అబ్బాయి రైటింగ్లో లేదంటే డ్రాయింగ్లో బాగున్నాడు అతన్ని ఆ ఎన్వాయిర్మెంట్ ప్రొవైడ్ చేసి అందులో డెవలప్ చేయగలగాలి సో పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి పిల్లల ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బట్టి ఒక టీచర్గా మనం వాళ్ళకి ఎన్వార్న్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇది హెరిటీ అండ్ సో ఇప్పుడు మనం సోషలైజేషన్ గురించి మాట్లాడితే సోషలైజేషన్ ప్రాసెస్ని మనం తెలుగులో సాంఘీకరణ ప్రక్రియ అని అంటూ ఉంటాం సో ఇప్పుడు సోషలైజేషన్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే మనం హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నామో మనం ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ ఫోర్ రూమ్లో ఉంటాం ఎప్పుడు కూడా సొసైటీ అనే ఒక వరల్డ్లో ఉంటాం సో సొసైటీలో ఎప్పుడైతే ఉంటామో మనం ఆ సొసైటీ యొక్క రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సొసైటీలో క ఫాలో అయ్యే కల్చర్స్ కానివ్వండి వాల్యూస్ కానివ్వండి ఆ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మనం కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీ సొసైటీ ఏదైతుందో మీ సొసైటీకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీకు కూడా ఆటోమేటిక్గా అదే కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళు ఏది రాంగ్ అంటే మీరు కూడా అదే రాంగ్ అంటారు సో సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్ పైన చాలా ఉంటుంది సో ఇప్పుడు సోషలైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నలైజింగ్ ది నామ్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ సొసైటీ సో ఇప్పుడు మన సొసైటీలో ఏదైతే రూల్స్ కానీ నామ్స్ కానీ ఐడియాలజీస్ ఏవైతే ఫాలో అవుతున్నారో వాటిని మనం ఇంటర్నలైజ్ చేసుకోవడం అంటే ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లైండ్గా ఫాలో అవ్వడం ఏదైతే ఉంటుందో ఆ ఆ రూల్స్ నామ్స్ ఐడియాలజీస్ వాల్యూస్ కల్చర్స్ ఉన్నాయో వాటిని మనం యాక్సెప్ట్ చేసి మనం కూడా వాటిని ఫాలో అయ్యే ప్రాసెస్ని మనం సోషలైజేషన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం ఈ నామ్స్ కానివ్వండి రూల్స్ కానివ్వండి ఐడియాలజీస్ కానివ్వండి ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి చేంజ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ వేరే ఉంటుంది ఫారెన్ కల్చర్ వేరే ఉంటుంది మన దగ్గర వాల్యూస్ వేరే ఉంటాయి అక్కడ వాల్యూస్ వేరే ఉంటాయి మన దగ్గర రూల్స్ వేరే ఉంటాయి అక్కడ రూల్స్ వేరే ఉంటాయి సో మన దగ్గరనే అబ్జర్వ్ చేస్తే స్టేట్ నుంచి స్టేట్కి సిటీ నుంచి సిటీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి వాల్యూస్ కానివ్వండి కల్చర్స్ కానివ్వండి ప్రతిదీ కూడా ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి చేంజ్ అవుతూనే ఉంటుంది సో సోషలైజేషన్ అంటే మన సొసైటీలో ఏవైతే కల్చర్స్ కానివ్వండి వాల్యూస్ కానివ్వండి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని మనం యాక్సెప్ట్ చేసి మనం కూడా వాటిని ఫాలో అవ్వడమే సోషలైజేషన్ ప్రాసెస్ సో ఇప్పుడు ఈ సోషలైజేషన్ ప్రాసెస్ యొక్క ఫీచర్స్ ఏంటి వాటి లక్షణాలు ఏంటి అసలు సోషలైజేషన్ అనేది మన పైన ఏం ప్రభావం చూపిస్తుంది ఏం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఇన్కల్కేట్స్ బేసిక్ డిసిప్లిన్ ఒక హ్యూమన్ బీన్లో బేసిక్ డిసిప్లిన్ అనేది సోషలైజేషన్ ద్వారా ఇన్కల్కేట్ అవుతుంది అంటే సోషలైజ్ అవ్వడం ద్వారా నలుగురితో మాట్లాడడం ద్వారా నలుగురితో మింగిల్ అవ్వడం వల్ల ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే మనకి రిటర్న్ రెస్పెక్ట్ వస్తుంది ఒక బేసిక్ డిసిప్లిన్ అనేది మనలో ఉంటుంది ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు వన్స్ ఇంటి నుంచి బయటకెళ్ళంగానే ఇంకోలాగా ఉంటారు ఒక్కసారి మీరు ఇంటి నుంచి బయటకు రాగానే సొసైటీ అందరు చూస్తున్నారు అని ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అలర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా కొంచెం డిసిప్లిన్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో సొసైటీ అనేది మనలో ఒక బేసిక్ డిసిప్లిన్ని డెవలప్ చేస్తుంది నెక్స్ట్ హెల్ప్స్ టు కంట్రోల్ హ్యూమన్ బిహేవియర్ మన హ్యూమన్ బిహేవియర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అందరిలో ఉన్నప్పుడు ఎక్కువ కోపం తెచ్చుకోవద్దు లైక్ అందరి మీద అరవడం కానివ్వండి మనం ఎక్కువ ఎమోషనల్ అయిపోయినా కూడా సొసైటీలో ఉన్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు ఏడవం ఇంటికి వచ్చిన తర్వాతనే ఏమైనా చేస్తూ ఉంటాం సో సొసైటీలో ఉన్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు మనల్ని మనం చాలా కంట్రోల్ చేసుకుంటాం కోపం అవ్వనివ్వండి సాడ్నెస్ అవ్వనివ్వండి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి సొసైటీలో ఉన్నామంటే మన హ్యూమన్ బిహేవియర్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది ఏ యాక్ట్ ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయకూడదు మనల్ని మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అది దేనివల్ల సోషలైజేషన్ వల్ల నెక్స్ట్ టేక్స్ ప్లేస్ ఫార్మలీ అండ్ ఇన్ఫార్మలీ సో సోషలైజేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఈ సోషలైజేషన్ ప్రాసెస్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది మన ఇమ్మీడియట్ సోషలైజేషన్ అంటే పుట్టిన తర్వాత మనం ఫస్ట్ సోషలైజ్ అయ్యేది ఎవరితోటి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి సిబ్లింగ్స్ కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి సో వీళ్ళతోటి మనం ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటాం ఎలా మాట్లాడాలో వాళ్ళతో దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు వాల్యూస్ ఏంటి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా మనం ఫస్ట్ నేర్చుకునేది ఫ్యామిలీ దగ్గర నుంచి సో ఈ సోషలైజేషన్ ప్రాసెస్ అనేది ఫార్మల్గా జరుగుతుంది ఇన్ఫార్మల్గా కూడా జరుగుతుంది ఇన్ఫార్మల్గా ఎక్కడ జరుగుతుంది మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో అదే ఇన్ఫార్మల్ సోషలైజేషన్ నెక్స్ట్ ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ సోషలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం సొసైటీ చేంజ్ అవుతూనే ఉంటాం ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మీరు పుట్టినప్పుడు మీ నేబర్హుడ్ వేరు మీ నైబర్స్ వేరు ఇంట్లో వాళ్ళు స్టేబుల్గా ఉంటారు కానీ మిగతా సొసైటీ ఏదైతుందో అది ఎప్పుడు కూడా మనం చేంజ్ అవుతూనే ఉంటుంది చిన్న ఉన్నప్పుడు మీరు కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్ళారు అక్కడ ఫ్రెండ్స్ వేరు అక్కడ టీచర్స్ వేరు అక్కడ రూల్స్ వేరు నెక్స్ట్ ప్రైమరీ స్కూల్కి వస్తారు అక్కడ మళ్ళీ కొత్త సొసైటీ అంటే అక్కడ మళ్ళీ ఒక కొత్త ప్రపంచం కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కొత్త టీచర్స్ ఉంటారు అక్కడ ఇంకొకటి నెక్స్ట్ హై స్కూల్కి వస్తారు హై స్కూల్కి వెళ్ళినప్పుడు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు లేదంటే ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానివ్వండి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంటర్ ఇంటర్మీడియట్ లేదంటే కాలేజ్ ఎక్కడైతే మీరు జాయిన్ అవుతారో అక్కడ మళ్ళీ కొత్తగా ఉంటుంది కొత్త వరల్డ్ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అసలు మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు మనం ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో సో మనం పెరిగే కొద్దీ డెవలప్ అయ్యే కొద్దీ మన సొసైటీ చేంజ్ అవుతూనే ఉంటుంది జాబ్ పర్పస్ కోసం ఇంకో ఊరికి వెళ్తాము ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఒక ఊరిలో చదువుకుంటాం నెక్స్ట్ ఇంకో ఊరికి డాడీ వాళ్ళకి షిఫ్ట్ అయిందంటే మనం కూడా ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మన సొసైటీ మొత్తం కూడా చేంజ్ అవుతుంది సో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు సొసైటీ అనేది మనతోనే ఉంటుంది నువ్వు ఎప్పుడూ కూడా సొసైటీ అనే ఒక వరల్డ్లోనే ఉంటావు సో ప్రతిరోజు కూడా మనలో సోషలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది సో ఈ సోషలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ గురించి మాట్లాడితే మనకు మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ ప్రాసెస్ ఉన్నాయి ఫస్ట్ మనం వచ్చేసి ప్రైమరీ సోషలైజేషన్ సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ సోషలైజేషన్ ఇక్కడ ఒక పాయింట్ని క్లియర్గా క్లారిటీ గుర్తుపెట్టుకోండి ప్రైమరీ సోషలైజేషన్ ప్రాథమిక సాంఘీకరణ అంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీయే మన ఫస్ట్ సోషలైజేషన్ మనలో ఫస్ట్ సోషలైజ్ అయ్యేది ఎవరితోటి ఇమీడియట్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఏదైతుందో అదే మన ప్రైమరీ సోషలైజేషన్ అక్కడ ప్రైమరీ సోషలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రైమరీ సోషలైజేషన్ అంటే ఫ్యామిలీ సెకండరీ సోషలైజేషన్ అంటే స్కూల్ ప్రైమరీ సోషలైజేషన్లో స్కూల్ ఎప్పుడు రాదు సెకండరీ సోషలైజేషన్లో ఫ్యామిలీ ఎప్పుడు రాదు రిమైనింగ్ మీడియా కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి నేబర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఆప్షన్స్లో ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడు అంటే మీడియాని కూడా ప్రైమరీ సోషలైజేషన్ దగ్గర ఇస్తాడు అదే మీడియాని సెకండరీ సోషలైజేషన్లో కూడా ఇస్తారు ఒకటే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీడియా ఉండనివ్వండి ఫ్రెండ్స్ ఉండనివ్వండి టీచర్స్ ఉండ ఉండనివ్వండి నేబర్స్ ఉండనివ్వండి ఎవరైనా ఉండనివ్వండి ఫ్యామిలీ ఉంటే ఆ ఇచ్చిన ఆప్షన్ అనేది ప్రైమరీ సోషలైజేషన్ కిందకు వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ స్కూల్ అనే వర్డ్ ఉన్నట్లయితే అది సెకండరీ సోషలైజేషన్ కిందకు వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి సో సోషలైజేషన్లో మనకి టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ సోషలైజేషన్ సెకండరీ సోషలైజేషన్ ప్రైమరీ సోషలైజేషన్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ నెక్స్ట్ సెకండరీ సోషలైజేషన్లో ఎప్పుడు కూడా స్కూలే ఉంటుంది మీడియా ఫ్యామిలీ సారీ మీడియా ఫ్రెండ్స్ టీచర్స్ నేబర్హుడ్ ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ షఫిల్ చేస్తూ ఉంటారు సో దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ఈ పాయింట్ ఒక్కటి క్లియర్గా ఉంచుకోండి ప్రైమరీ సోషలైజేషన్ అంటే ఎప్పుడు కూడా మన ఫ్యామిలీయే ఉంటుంది సెకండరీ సోషలైజేషన్ అంటే ఎప్పుడు కూడా మన స్కూలే ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇది సోషలైజేషన్ ప్రాసెస్ ఈ సోషలైజేషన్ ప్రాసెస్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక థియరీ ఏంటిది అంటే యురీబ్రాన్ఫెర్నస్ ఈకోలాజికల్ సిస్టమ్ థియరీ సైకాలజీ ఐ మీన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే థియరీ థియరీ నేమ్ ఏంటి ఆ థియరీని ఏ సైకాలజిస్ట్ ఇచ్చాడు ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే స్వయం స్వ థియరీ ఎవరు ఇచ్చారు లేదంటే సైకాలజిస్ట్ నేమ్ ఇచ్చేసి ఈ సైకాలజిస్ట్ ఏ థియరీ ఇచ్చాడు ఇలా అడుగుతూ ఉంటారు సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి థియరీస్ థియరీ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి సమ్టైమ్స్ థియరీలో నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు కానీ మెయిన్గా అయితే థియరీ నేమ్ సైకాలజిస్ట్ నేమ్ ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి సో సోషలైజేషన్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ థియరీ ఏంటి అంటే బ్రాన్ ఫెర్న్ బ్రూనర్స్ ఈకోలాజికల్ సిస్టమ్ థియరీ సో ఈ థియరీ దేని గురించి మాట్లాడుతుంది అంటే మన ఎన్వాయిన్మెంట్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు సొస్ సొసైటీ అంటే ఏంటి అదొక ఎన్వాయిన్మెంట్ సో ఈ ఎన్వార్న్మెంట్ మన పైన ఇన్ఫ్లుయెన్స్ ఎలా చూపిస్తూ ఉంటుంది మనం పెరిగే కొద్దీ మనం డెవలప్ అయ్యే కొద్దీ మన ఎన్వారాన్మెంట్ ఎలా చేంజ్ అవుతుంది ఎలాంటి చేంజెస్ మన ఎన్వైర్న్మెంట్లో వస్తాయి ఆ చేంజెస్ వల్ల ఆ ఎన్వారాన్మెంట్ వల్ల మన పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మనకి ఈ ఎన్వార్న్మెంట్ ఏదైతుందో ఇది అడ్వా కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది కొంతమందికి డిసడ్వాంటేజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఎన్వాయిర్మెంట్ కనుక మంచిగా ఉన్నట్లయితే సపోర్టివ్ ఎన్వార్న్మెంట్ ఉన్నట్లయితే ఒక చైల్డ్ ప్రాపర్ వేలో కరెక్ట్ వేలో డెవలప్ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ అదే ఎన్వారాన్మెంట్ కనుక ప్రాపర్గా లేనట్లయితే సపోర్టివ్గా లేనట్లయితే అది నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది సో ఎన్వారాన్మెంట్ అనేది ఒక చైల్డ్ పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది సో ఎన్వార్న్మెంట్ ఒక టీచర్గా ఎప్పుడు కూడా మీరు ప్రాపర్ కరెక్ట్ ఎన్వైర్న్మెంట్ చైల్డ్కి అందించాలి సో ఈ థియరీ అనేది మొత్తం కూడా ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడుతుంది ఎన్వైర్న్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతుంది ఆ ఎన్వారాన్మెంట్లో ఏం చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ వల్ల ఆ ఎన్వైర్న్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చైల్డ్ పైన ఎలా చూపిస్తుంది ఇదే ఈ థియరీ మొత్తం కూడా మాట్లాడుతుంది సో ఇప్పుడు ఈ థియరీలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఎంఎంఈఎంసి ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రోసిస్టమ్ నెక్స్ట్ మీజోసిస్టమ్ ఎక్సో సిస్టమ్ మ్యాక్రోసిస్టమ్ క్రోనోసిస్టమ్ ఫస్ట్ మైక్రోసిస్టమ్ గురించి మాట్లాడితే మైక్రో సిస్టమ్ కిందకి ఎవరు వస్తారు ఫస్ట్ మోడల్ వచ్చేసి మైక్రో సిస్టమ్ సో ఈ మైక్రో సిస్టమ్ అనేది ఒక చైల్డ్ పైన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే ఈ సిస్టమ్ వల్ల చైల్డ్ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మన పైన ఒకటి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇంకోటి ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ సిస్టమ్ మీద సిస్టమ్ వల్ల చైల్డ్ మీద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ సిస్టమ్ కిందకి ఎవరు వస్తారు అంటే మన ఫ్యామిలీ అంటే మన పేరెంట్స్ మన సిబ్లింగ్స్ అండ్ మన ఫ్రెండ్స్ వస్తారు ఎవరైతే మన క్లాస్మేట్స్ అయ్యి ఉండొచ్చు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి మన టీచర్స్ టీచర్స్ నేబ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కూడా మైక్రో సిస్టమ్ కిందకు వస్తారు ఈ మూడిటి వల్ల ఈ ముగ్గురి వల్ల చైల్డ్ పైన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి వాల్యూస్ నేర్చుకుంటాం కల్చర్స్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంకొంచెం సోషలైజ్ అవుతూ ఉంటాం మనం ఓపెన్ మైండెడ్ ఉంటాం ఎప్పుడైతే ఫ్రెండ్స్ దగ్గర ఉంటామో మనం ఓపెన్ మైండెడ్ ఉంటాం మన థాట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి టీచర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవెన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఇంకొకటి ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం నెగిటివ్ బ్యాడ్ వర్డ్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు సో ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లలపైన ఎక్కువగా ఉంటుంది చిన్న ఉన్నప్పుడు కరెక్ట్గా డెవలప్ అయినట్లయితే పెద్దగా అయ్యాక వాళ్ళ మీద ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ జరిగినా కూడా వాళ్ళు కరెక్ట్ వేలోనే ఉంటారు సో ఎర్లీ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్లోనే లాంగ్వేజ్ అనేది చాలా సెన్సిటివ్ పీరియడ్గా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే పిల్లల పైన అదే పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ కూడా ఇన్ కేస్ పేరెంట్స్ కనుక కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన ఇంకేమన్నా పనులు చేసినా కూడా పిల్లలు అవే నేర్చుకుంటూ ఉంటారు సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ టీచర్స్ వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా ఉన్నట్లయితే చైల్డ్ కరెక్ట్గా డెవలప్ అవుతాడు ఇఫ్ ఇన్ కేస్ చైల్డ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు లేదంటే ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాడు లేదంటే ఇంకేదైనా తప్పు పనులు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అవి ఫ్యామిలీ నుంచో ఫ్రెండ్స్ నుంచో టీచర్స్ నుంచో నేర్చుకున్నాడు అని అర్థం సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ నుంచి ఈ చైల్డ్ పైన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఒక టీచర్గా మీరు కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో పియర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్కి కరెక్ట్ పియర్ మెంబెర్స్ సెట్ అయ్యే వాళ్ళు ఉండాలి ఇంకొకటి ఫ్యామిలీ ఫ్యామిలీ పేరెంట్స్ కూడా చాలా కరెక్ట్గా పిల్లల ముందు బిహేవ్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళ మీద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు ఏవైతే చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారో అవి వాళ్ళని లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లైఫ్ లాంగ్ దాని ఇన్ఫ్లుయెన్స్ పిల్లలపైన ఉంటుంది అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే సో చిన్న ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే పిల్లలకి అంత మంచిది ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో సిస్టమ్ నెక్స్ట్ మీజో సిస్టమ్ ఏంటి అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ టూ మైక్రో సిస్టమ్స్ ఇప్పుడు మైక్రో సిస్టమ్స్ ఉన్నాయి కదా అంటే మైక్రో సిస్టమ్లో ఎవరు వస్తారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ టీచర్స్ ఈ ముగ్గురులో ఏవైనా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్స్ని మనం మీజో సిస్టమ్ అని అంటూ ఉంటాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ పేరెంట్స్ అంటే ఫ్యామిలీ కిందకు వస్తారు టీచర్స్ ఈ ఇద్దరి మధ్య ఏదైతే ఇంటరాక్షన్ జరుగుతుందో దాన్ని మనం పేరెంట్ టీచర్ మీటింగ్ అంటాం అలా టూ మైక్రో సిస్టమ్స్ మధ్య జరిగే ఇంటరాక్షనే మీజో సిస్టమ్ కిందకి వస్తుంది ఎగ్జాంపుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ పేరెంట్ టీచర్ మీటింగ్ వల్ల ఏమేమి జరుగుతుంది ఒకటి పేరెంట్ పర్సనల్ సారీ స్టూడెంట్ పర్సనల్ లైఫ్ అంటే ఇంటి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నాడు పేరెంట్ టీచర్కి చెప్తారు స్కూల్లో బిహేవియర్ ఎలా ఉంటుంది ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి పేరెంట్గా మీరు చేయాల్సిన పని ఏంటి ఇది ఇక్కడ జరిగే ఇంటరాక్షన్ దీనివల్ల చైల్డ్ పైన మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎన్నో కొత్త ఒకటో రెండో కొత్త విషయాలు అయితే నేర్చుకుంటాడు ఎలా మాట్లాడాలి లేదంటే ఎలా మాట్లాడకూడదు ఇది మీజో సిస్టమ్ నెక్స్ట్ ఎగ్జో సిస్టమ్ గురించి మాట్లాడితే ఎగ్జో సిస్టమ్ అనేది ఇన్డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ సో ఎగ్జో సిస్టంలో ఎవరు వస్తారు అంటే మన పేరెంట్స్ వెళ్ళే వర్క్ ప్లేస్ అయ్యుండొచ్చు అంటే వాళ్ళు ఏదైతే ఆఫీస్కి వెళ్తూ ఉంటారో ఆ వర్క్ ప్లేస్ ఉండొచ్చు రిలేటివ్స్ ఉండొచ్చు అండ్ మాస్ మీడియా అయి ఉండొచ్చు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఎగ్జో సిస్టమ్ కిందకు వస్తాయి డాడీ వాళ్ళ లేదంటే మమ్మీ వాళ్ళ వర్క్ ప్లేస్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి మాస్ మీడియా కానివ్వండి వీటి వల్ల చైల్డ్ పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అనుకుంటాం కానీ వీటి వల్లనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అబ్జర్వ్ చేయండి మన రియల్ లైఫ్లోనే అబ్జర్వ్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ వర్క్ ప్లేస్ అక్కడ కనుక వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ప్రెషర్ ఎక్కువ పెట్టారనుకోండి వాళ్ళు హెడేక్ ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఇరిటేటెడ్ ఫీల్ అవుతూ ఉంటారు అదే ఇరిటేషన్లో ఎప్పుడైతే పేరెంట్స్ ఇంటికి వస్తారో ఇక్కడ క్లాషెస్ జరగొచ్చు పేరెంట్కి స్టూడెంట్కి పేరెంట్కి చైల్డ్కి మధ్య క్లాషెస్ జరగవచ్చు ఆ ఇరిటేషన్ కానివ్వండి ఆ స్ట్రెస్ ఉందో అది ఇంటికి వచ్చి పిల్లలపైనే చూపిస్తారు సో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద పడుతుంది చైల్డ్ పైనే పడుతుంది వాళ్ళ బిహేవియర్ కానివ్వండి పేరెంట్స్ బిహేవియర్ కానివ్వండి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఖచ్చితంగా దానివల్ల చైల్డ్ పైన ఇన్డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది నెక్స్ట్ రిలేటివ్స్ రిలేటివ్స్ మన లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటారు వా వాళ్ళ వల్ల ఇండియన్ సొసైటీలో అబ్జర్వ్ చేయండి రిలేటివ్స్ వల్లనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది చదువుకోండి అది చదువుకోండి అలా చదువుకోండి మీ పిల్లలకి అది చదివియండి మీ పిల్లలకి ఇది చదివియండి ఎప్పుడైతే వాళ్ళు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారో లేదంటే డైరెక్ట్గా వాళ్ళే మనతో ఇంటరాక్ట్ అవుతారో పిల్లలతో ఇంట ఇంటరాక్ట్ అవుతారో ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది వాళ్ళ పిల్లలు అలా ఉన్నారంట మీరు కూడా అలానే చదవండి వాళ్ళు అది చదివారంట వాళ్ళు ఆ జాబ్ చేస్తున్నారంట మీరు కూడా అదే చేయండి ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల పైన పడుతుంది రిలేటివ్స్ నెక్స్ట్ మాస్ మీడియా సోషల్ మీడియా వల్ల పిల్లలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు మాస్ మీడియా వాట్ ఎవర్ న్యూస్ అవ్వనివ్వండి మీడియా ద్వారా పిల్లలపైన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది అది పాజిటివ్ వే అయి ఉండొచ్చు నెగిటివ్ వే అయి ఉండొచ్చు కొంతమంది మీడియానే పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటారు ఎవరైతే పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటారో అది వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్ చాటింగ్ కానివ్వండి వాట్ ఎవర్ అయి ఉండొచ్చు అలా నెగిటివ్ కూడా జరుగుతూ ఉంటుంది సో మీడియా వల్ల మనకి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి సో మీడియా వల్ల కూడా మన పైన ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది ఇది ఎగ్జో సిస్టమ్ ఎగ్జో సిస్టమ్ వల్ల మనకి పిల్లలపైన ఇన్డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది నెక్స్ట్ మ్యాక్రో సిస్టమ్ మ్యాక్రో సిస్టమ్ ఏంటిది అంటే మన కల్చర్స్ గురించి మాట్లాడుతుంది కల్చరల్ కాంటాక్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మ్యాక్రో సిస్టమ్ కిందకు వస్తాయి సో మన మ్యాక్రోసిస్టమ్ గురించి మాట్లాడితే జనరేషన్ నుంచి జనరేషన్కి చేంజ్ అవుతుంది ఉంటుంది ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు గురించి మాట్లాడితే మన యాన్సిస్టర్స్ గురించి మాట్లాడితే వాళ్ళ కల్చర్సే వేరు వాళ్ళ వాల్యూసే వేరు వాళ్ళు మాట్లాడే విధానం వేరు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చే విధానం వేరు వాళ్ళు ఆలోచించే విధానం వేరు మెల్లమెల్లగా మన మమ్మీ వాళ్ళ జనరేషన్ చూసుకోండి కొంచెం చేంజ్ అయ్యింది మన జనరేషన్ చూసుకోండి ఇంకా కొంచెం చేంజ్ అయింది సో జనరేషన్ నుంచి జనరేషన్కి వాల్యూస్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటాయి కల్చర్స్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటాయి వేరే వాళ్ళ కల్చర్ మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము లేదంటే ఇంకేదైనా జరుగుతుండొచ్చు కల్చర్ చే కల్చర్ గురించి మాట్లాడుకోండి మన అమ్మమ్మ వాళ్ళ టైంలో ఎలా కల్చర్ చేంజ్ అయింది మనం మన మమ్మీ వాళ్ళ టైంలో కల్చర్ ఎలా ఉంది మన టైంలో కల్చర్ ఎలా ఉంది ఫ్యూచర్ జనరేషన్స్లో కల్చర్ ఎలా ఉంటుంది సో ఇది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది దీనివల్ల కూడా కల్చరల్ కాంటాక్ట్స్ వల్ల కూడా పిల్లలపైన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ఎన్నో కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది బ్యాక్వర్డ్స్ వెళ్ళి అలాంటి కల్చర్స్ని అడాప్ట్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకోవడం కానివ్వండి ఇంకేమైనా చేస్తూ ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ క్రోనో క్రోనో సిస్టంలో ఏంటి అంటే సోషల్ హిస్టారిక్ పర్స్పెక్టివ్స్ సో ఇదేంటి అంటే ఒక పర్సన్ లైఫ్లో ఎప్పుడో హిస్టరీలో అంటే ఎప్పుడో ఆల్రెడీ జరిగినది అని అర్థం అంటే ఒక టైం పీరియడ్లో హిస్టరీ ఏదైతే ఉంటుందో ఏవైతే హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయో అవన్నీ కూడా అంటే సర్టన్ టైం పీరియడ్లో జరిగినవి అని క్రోనోసిస్టంలోకి వస్తాయి సో ఆ టైంలో అలా జరిగిందంట అని మనం ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం సో అలాంటి వాటి వల్ల కూడా పిల్లలపైన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది సో ఈ థియరీ ద్వారా టీచర్స్గా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒకటి మెయిన్గా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మనం క్లాస్ రూమ్లోకి ఎన్ ఎంటర్ అవుతున్నాము ఒక చైల్డ్ని మనం హ్యాండిల్ చేస్తున్నామంటే ఎన్వార్న్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది పిల్లల పైన సో మనం పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అండ్ వాళ్ళలో ఎక్స్ప్లొరేషన్ కానివ్వండి అబ్జర్వేషన్ కానివ్వండి వాళ్ళకు ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చే ఎన్వాయిన్మెంట్ని మనం పిల్లలకి అందించడానికి ట్రై చేస్తూ ఉండాలి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దూరంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉండాలి ఎన్వార్న్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని రోల్ ఏంటో టీచర్కి కనుక అర్థమైనట్లయితే ఖచ్చితంగా అది చైల్డ్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది సో మనం కనుక పిల్లలకి ప్రాపర్ ఎన్వార్న్మెంట్ ప్రొవైడ్ చేసినట్లయితే పిల్లలు ఖచ్చితంగా కరెక్ట్ వేలోనే డెవలప్ అవుతూ ఉంటారు సో ఒక టీచర్గా ఎప్పుడు కూడా పిల్లలకి ప్రాపర్ ఎన్వాయిర్మెంటే అందించాలి సో ఇది యూరీ బ్రాన్ఫెన్ బ్రూనర్స్ ఈకోలాజికల్ సిస్టమ్ థియరీ సో ఇప్పుడు మనం సైకాలజీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరీస్ దట్ ఈస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీనే మనం తెలుగులో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని అంటూ ఉంటాం సో ఇప్పుడు ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి మాట్లాడితే కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ అనేది మనకు ఎవరిచ్చారు జీన్ పియాజే సో జీన్ పియాజే ఒక స్విస్ సైకాలజిస్ట్ అంటే స్విట్జర్లాండ్కి సంబంధించిన సైకాలజిస్ట్ అని అర్థం సో జీన్ పియాజీని మనం ర్యాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటూ ఉంటాం సో ర్యాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే ఫిజికల్ వరల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అంటే ఎవరైతే సొసైటీకి కాకుండా సోషల్ ఎక్స్పీరియన్సెస్కి కాకుండా ఫిజికల్ వరల్డ్ అంటే ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేయడం ద్వారా ఏదైతే ఎక్స్పీరియన్సెస్ మనకు వస్తాయో ఆ ఎక్స్పీరియన్సెస్కి ఫిజికల్ వరల్డ్కి ఇంపార్టెన్స్ వాళ్ళని మనం రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటూ ఉంటాం సో ఇప్పుడు జీన్ పియాజే గురించి మాట్లాడితే జీన్ పియాజే ఒక చైల్డ్ గురించి ఏం మాట్లాడతాడు అంటే ఒక చైల్డ్ని లిటిల్ సైంటిస్ట్ అని అంటూ ఉంటాడు సో జీన్ పియాజే ప్రకారంగా ఒక పిల్లవాడు ఎలా విషయాలను నేర్చుకుంటాడు అంటే ఎప్పుడైతే ఈ ఫిజికల్ వరల్డ్లోకి వచ్చి ఎప్పుడైతే యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడో ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆ పిల్లవాడు విషయాలను కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు అని జీన్ పియాజే అంటాడు సో జీన్ పియాజే పిల్లల్ని ఏమంటారు అంటే లిటిల్ సైంటిస్ట్ అని అంటూ ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే ఏ కన్స్ట్రక్టివిస్ట్కి కన్స్ట్రక్టివిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో కన్స్ట్రక్టివిజం అంటే ఏంటి ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్పీరియన్సెస్ ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం అంటే మనకిప్పుడు ప్రతిరోజు డైలీ లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఏదైతే మనం నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటామో ఆ నాలెడ్జ్ని కన్స్ట్రక్టివిజం అని అంటూ ఉంటారు సో కన్స్ట్రక్టివిజంకి జీన్ పియాజే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పిల్లల గురించి ఇంకొక పాయింట్ ఏం చెప్తారు అంటే మన థింకింగ్కి అంటే అడల్ట్స్ థింకింగ్కి పెద్దవాళ్ళ థింకింగ్కి పిల్లల థింకింగ్కి సేమ్ క్వాంటిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు టెన్త్ విషయాల గురించి మాట్లాడితే పిల్లలు కూడా టెన్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే ఆలోచించే విధానం మాత్రమే చేంజ్ ఉంటుంది అంటే క్వాంటిటీ సేమ్ ఉంటుంది కానీ క్వాలిటీ సేమ్ ఉండదు అంటే కైండ్ ఆలోచించే విధానం సేమ్ ఉండదు అని జీన్ పియాజే చెప్తాడు సో ఈ పాయింట్ అంటే ఇప్పుడు నేను ప్రతిదీ బోర్డ్ పైన రాయలేను కాబట్టి నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో అవన్నీ కూడా నోట్ చేసుకోండి సో జీన్ పియాజే పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అంటారు కన్స్ట్రక్టివిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఫిజికల్ వరల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే పిల్లల థాట్స్కి అడల్ట్స్ థాట్స్కి క్వాంటిటీ నంబర్ అనేది సేమ్ ఉంటుంది కాకపోతే కైండ్ అంటే క్వాలిటీ అంటే ఆలోచించే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ పాయింట్స్ రాసుకోండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే జీన్ పియాజే మెచ్యూరిటీకి ఎక్స్పీరియన్సెస్కి లర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఇప్పుడు మెచ్యూరిటీ ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం విషయాలను నేర్చుకుంటాము ఎన్వారమెంట్ ద్వారా అంటే ఒకటి మెచ్యూరిటీ ఇంకొకటి ఎక్స్పీరియన్సెస్ ఇంకొకటి లర్నింగ్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఒకటి మెచ్యూరిటీ మెచ్యూరిటీ అనేది మనకి ఏజ్ ద్వారా వస్తుంది సో సర్టెన్ ఏజ్లో సర్టెన్ విషయాలే నేర్చుకుంటాము సో ఒకటి జిన్పియాజే మెచ్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం మనం ఏదైనా నేర్చుకుంటున్నామో అంటే అది ఎక్స్పీరియన్సెస్ ద్వారానే నేర్చుకుంటామని చెప్పి జీన్ పియాజే అంటారు సో నెక్స్ట్ వచ్చేసి లర్నింగ్ అండ్ ఎన్వార్న్మెంట్ ఎన్వారాన్మెంట్ గురించి మాట్లాడితే మనకి మన ఫ్యామిలీ నుంచి ఏదైతే హెరిడిటీ వచ్చిందో అవి కాకుండా మనం ఏవైతే విషయాలు మాట్లాడుతూ ఉంటామో ఏవైతే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మన ఎన్వారన్మెంట్ నుంచి మనం నేర్చుకున్నవే అని చెప్పి అని అర్థం సో మెచ్యూరిటీకి ఎక్స్పీరియన్సెస్కి ఎన్వైరాన్మెంట్కి లెర్నింగ్కి జీన్ పియాజే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు సో ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ సో జీన్ పియాజే ఫోర్ ప్రాసెసెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ ఫోర్ ప్రాసెసెస్ ఏంటివి ఒకటి స్కీమా స్కీమానే తెలుగులో కూడా స్కీమా అని అంటారు నెక్స్ట్ అసిమిలేషన్ అసిమిలేషన్ అంటే సాంశీకరణ అర్థం అకామడేషన్ అంటే అనుగుణ్యం అనర్థం లాస్ట్ వన్ వచ్చేసి ఈక్విలిబ్రియం సో స్కీమా అంటే ఏంటి అసిమిలేషన్ అంటే ఏంటి అకామడేషన్ అంటే ఏంటి ఈక్విలిబ్రియం అంటే ఏంటి ఫస్ట్ స్కీమా గురించి మాట్లాడితే ఇప్పుడు నేను యానిమల్ అన్నాను అనుకోండి యానిమల్ అనగానే మీ మైండ్లోకి ఒక థాట్ వస్తుంది సో ఫోర్ లెగ్స్ ఉంటాయి ఒక టైల్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటాయి అది ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటుంది సో నేను యానిమల్ అనగానే మీ మైండ్లోకి ఏదో ఒక థాట్ వచ్చింది సో ఆ థాట్ ఏదైతుందో దాన్ని మనం స్కీమా అంటాం సో ఏదైనా ఒక టాపిక్ పైన మన మైండ్లో ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉండడం ఒక థాట్ ఉండడం దాన్ని మనం స్కీమా అని అంటాం సో ఏదైనా సరే ఒక విషయం పైన ఒక ఐడియా ఉండడం ఒక కాన్సెప్ట్ ఉండడం స్కీమా నెక్స్ట్ అసిమిలేషన్ అంటే ఆల్రెడీ మనకున్న నాలెడ్జ్కి ఎక్స్ట్రా నాలెడ్జ్ని యాడ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కనుక యాడ్ చేసినట్లయితే దాన్ని మనం అసిమిలేషన్ సాంశీకరణ అని అంటూ ఉంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆల్రెడీ అడిషన్ వచ్చు ఆ అడిషన్కి సప్రాక్షన్ లేదంటే మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ని మనం యాడ్ చేస్తున్నాం సో ఆల్రెడీ ఉన్న థాట్స్కి ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్కి ఇంకా నాలెడ్జ్ కనుక యాడ్ చేసినట్లయితే దాన్ని మనం అసిమిలేషన్ అని అంటూ ఉంటాం నెక్స్ట్ అకామిడేషన్ అనుగుణ్యం ఏంటిది అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం మేబీ అవి తప్పు నేర్చుకు తప్పు నేర్చుకోవచ్చు సో ఫ్యూచర్లో కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకున్న నాలెడ్జ్లో అరే మనం ఇది తప్పు నేర్చుకున్నాం సో కరెక్షన్స్ చేసుకోవడం అంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్లో ఏవైతే మోడిఫికేషన్స్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ కొత్త నాలెడ్జ్ని ఏదైతే యాడ్ చేసుకుంటూ ఉంటామో దాన్ని మనం అకామడేషన్ అని అంటూ ఉంటాం అసిమిలేషన్ అంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి ఎక్స్ట్రా నాలెడ్జ్ యాడ్ చేయడాన్ని అసిమిలేషన్ అంటాము అకామడేషన్ అంటే కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకున్న నాలెడ్జ్ని మోడిఫై చేసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసుకోవడం అది అకామడేషన్ నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం ఏంటిది అంటే అసిమిలేషన్కి అకామడేషన్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ని పర్ఫామ్ చేస్తాం అంటే ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడమే మన ఈక్విలిబ్రియం సో ఈ ఫోర్ ప్రాసెసెస్ గురించి జీన్ పియాజే మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు నెక్స్ట్ జీన్ పియాజే థియరీ ఈ కాగ్నిటీవ్ డెవలప్మెంట్ థియరీ మొత్తం కూడా ఫోర్ స్టేజెస్ చుట్టూ తిరుగుతుంది ఆ ఫోర్ స్టేజెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి సైకాలజీలో థియరీస్ అనగానే థియరీ నేమ్ ఆ థియరీ ఏ సైకాలజిస్ట్ ఇచ్చాడో ఆ థియరీలో మెయిన్ పాయింట్స్ ఏంటిది ఈ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్ మనకు మ్యాక్సిమం ఎలా అడుగుతాడంటే సో ఎంస్లో థియరీ ఇచ్చేసి ఆ థియరీ ఏ సైకాలజిస్ట్ ఇచ్చాడు లేదంటే సైకాలజిస్ట్ నేమ్ ఇచ్చేసి ఈ సైకాలజిస్ట్ ఏ థియరీ ఇచ్చాడని అడుగుతూ ఉంటాడు లేదు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు జీన్పియాజ్ ఏ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్టేజెస్ గురించి మాట్లాడితే మనకి ఫోర్ స్టేజెస్ ఉన్నాయి ఎస్పిసిఎఫ్ ఎస్పిసిఎఫ్ ఫస్ట్ వన్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్ ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ని మనం తెలుగులో జ్ఞానేంద్రియ చాలక దశ అని అంటూ ఉంటాం సో ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి పుట్టిన దగ్గర నుంచి అంటే బర్త్ నుంచి టూ ఇయర్స్ వరకు సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఏమి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తారు అన్నది మనకి ప్రతి స్టేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు జిన్పియాజే సో సెన్సరీ మోటార్ స్టేజ్లో ఉన్నప్పుడు పేర్లోనే తెలిసిపోతుంది సెన్సరీ మోటార్ స్టేజ్ సెన్సెస్ ద్వారా పిల్లలు విషయాలు అనేవి నేర్చుకుంటూ ఉంటారు మీరు చిన్న పిల్లలకి ఏ వస్తువైన ఇవ్వండి దాన్ని టచ్ చేస్తాడు విసిరేస్తాడు నోట్లో పెట్టుకుంటాడు సో సెన్సెస్ ద్వారా విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వింటూ ఉంటాడు సో ఏదైనా సరే సెన్సెస్ ద్వారానే విషయాలు అనేవి నేర్చుకుంటూ ఉంటారు నెక్స్ట్ డిఫర్డ్ ఇమిటేషన్ ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటారు వాళ్ళ ఫాదర్ షేవింగ్ చేసుకుంటే పిల్లలు కూడా అట్లనే యాక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళ మదర్ కుకింగ్ చేస్తున్నట్లయితే పిల్లలు కూడా కుకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మదర్ ఆఫీస్కి వెళ్తున్నట్లయితే ఆఫీస్కి వెళ్తున్నట్టు ఆఫీస్కి రెడీ అయినట్టు సో పేరెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటారో వాటిని పిల్లలు ఇమిటేట్ చేస్తూ ఉంటారు అదే డిఫర్డ్ ఇమిటేషన్ సో ఈ స్టేజ్లో ప్రతి స్టేజ్లో కూడా ఏమి ఏ పాయింట్స్ అయితే నేను రాసానో అవి క్లియర్గా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక రూమ్ ఉంది ఒక పిల్లవాడు ఉన్నారు సో ఆ బేబీ కళ్ళలో ఐ మీన్ ఆ బేబీ సైట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మాత్రమే పిల్లలకి గుర్తుంటాయి ఒక్కసారి ఆ రూమ్లో నుంచి ఫర్ సపోజ్ ఒక బాబు దగ్గర ఒక బాల్ ఉందనుకోండి ఆ బాల్ ఉన్నంత ఆ బాబు కళ్ళ ఉన్న కళ్ళ ముందు ఉన్నంత వరకే ఆ బాల్ ఉన్నట్టు అని అర్థం వన్స్ ఆ బాల్ని తీసేసి బాబా కనిపించకుండా పెట్టండి ఆ బాల్ ఇంకా ఈ వరల్డ్లో ఎగ్జిస్టెన్స్లో లేదు అని అనుకుంటూ ఉంటారు సో ఇది ఆబ్జెక్ట్ పర్మనెన్స్ కళ్ళ ముందు ఉన్నంత వరకే ఆ ఆబ్జెక్ట్ ఉంది ఈ వరల్డ్లో అనుకుంటారు వన్స్ కళ్ళ ముందు నుంచి ఆ ఆబ్జెక్ట్ తీసేయండి అది ఇంకా ఈ వరల్డ్లో ఎగ్జిస్టెన్స్లో లేదు అని అనుకుంటూ ఉంటారు సో అది ఆబ్జెక్ట్ పర్మనెన్స్ నెక్స్ట్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ సో గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ ఏంటి అంటే మీరు బాబుకో పాపకో ఒక డిస్టెన్స్లో నుంచోని వాళ్ళకి ఇష్టమైన బొమ్మని చూపిస్తూ ఉండండి వాళ్ళు స్ట్రైట్గా ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు ఆ బొమ్మ దగ్గరికి వెళ్తారు సో ఇదేంటిది గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ సో సెన్సరీ మోటార్ స్టేజ్లో ఒకటి ఆర్ టీచర్స్ సెన్సే పిల్లల యొక్క టీచర్స్ సెన్సెస్ ద్వారా నేర్చుకుంటారు సెకండ్ వన్ డిఫర్డ్ ఇమిటేషన్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఫోర్త్ వన్ గోల్డ్ డైరెక్టెడ్ బిహేవియర్ ఇది మన ఫస్ట్ స్టేజ్ స్టేజెస్తో పాటు టైం పీరియడ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు సో దీన్నే మనం తెలుగులో పూర్వప్రచాలక దశ అని అంటూ ఉంటాం సో ఇప్పుడు ఈ స్టేజ్ గురించి మాట్లాడితే అంటే టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఏ థాట్స్ ఉంటాయి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అంటే ఇప్పుడు పిల్లలకి ఈ టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి లాజిక్స్ అనేవి అర్థం కావు ఒక విషయం తెలుసు పెన్ అంటే పెన్ రాస్తుంది అని అర్థమవుతుంది కానీ పెన్ ఎలా వర్క్ చేస్తుంది దీని లోపల ఇంక్ ఉంటుంది ఇంక్ వల్లనే మనం పెన్ తోటి రాయగలుగుతాం ఈ లాజిక్ అనేది పిల్లలకి అర్థం కాదు సో ట్రాన్స్ట్రక్టివ్ రీజనింగ్ అంటే అది ఒక విషయం గురించి తెలుసు కానీ ఆ విషయం ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్న లాజిక్ అనేది పిల్లలకి తెలీదు నెక్స్ట్ ఇర్రివర్సబిలిటీ అంటే ఇప్పుడు టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అన్నప్పుడు త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టూ కూడా సిక్సే అన్న విషయం వాళ్ళు చెప్పలేకపోతారు టూ ప్లస్ త్రీ మాత్రమే సిక్స్ త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అంటే వాళ్ళు చెప్పలేకపోతారు సో దీన్ని ఏమంటాం ఇర్రివర్సబిలిటీ నెక్స్ట్ ఇగో సెంట్రిజం ఈ ఏజ్లో ఉన్న పిల్లలు మొత్తం కూడా ఇగో సెంట్రిజం అంటే సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటారు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తుంటారు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అనవసరం వాళ్ళు అసలు ఆలోచించరు వాళ్ళేంటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ నాకు చాక్లెట్ ఇష్టమైతే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాక్లెటే ఇష్టం సో దాన్ని ఏమంటాము ఈగో సెంట్రిజం సో ఈ ఈగో సెంట్రిక్ స్పీచ్ ఏదైతుందో ఈగోసెంట్రిక్ స్పీచ్కి మన జీన్ పియాజే అసలు ఇంపార్టెన్సే ఇవ్వడు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి సో ఇగో సెంట్రిక్ స్పీచ్లో ఇగో సెంట్రిక్ స్పీచ్కి జీన్ పియాజే ఇంపార్టెన్స్ ఇవ్వడు అది ఒక వేస్ట్ ప్రాసెస్ అంటే అసలు దానివల్ల యూజే లేదు అని చెప్పి జీన్ పియాజే అంటారు ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి అనిమిజం సో టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అబ్జర్వ్ చేయండి ఏదైనా దెబ్బ తాకిందనుకోండి కింద పడ్డారు లేదంటే ఒక టేబుల్ తాకింది వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎల్డర్స్ ఫస్ట్ చేసే పని ఏంటిది ఆ టేబుల్ని కొడతారు సో ఆ టేబుల్ని కొట్టడం వల్ల ఏమనుకుంటారు పిల్లలు ఓకే నాకు దెబ్బ అయితే ఎలా అయితే తాకిందో ఆ టేబుల్కి కూడా అట్లనే దెబ్బ తాకింది నాకు పెయిన్ వచ్చినట్టే ఆ టేబుల్కి కూడా పెయిన్ క్రియేట్ అయింది సో ఏడవడం ఆపేస్తూ ఉంటారు సో ఇక్కడ వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే అనిమిజం అంటే చుట్టూ ఉన్న ప్రతీది కూడా ఒక లివింగ్ థింగ్ అనే అనుకుంటూ ఉంటారు సో అది లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ అనేది వాళ్ళకి తెలీదు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా లివింగ్ థింగే దాన్ని యానిమిజమ్ అని అంటూ ఉంటారు సో ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు సో ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ని మనం తెలుగులో మూర్త ప్రచాలక దశ అని అంటూ ఉంటాం సో ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వచ్చేసి పిల్లలకి రివర్సబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అని చెప్పలేకపోతారు ఇక్కడ త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు కూడా సిక్స్ ఏ అని చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు ఫ్యూ థింగ్స్ని నేను దూరం దూరం పెట్టాను ఇంకో అదే త్రీ చాక్లెట్స్ని దగ్గర దగ్గర పెట్టాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదంటే ఇన్ ఐ మీన్ ఆ రెండిట్లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్తారు ఈ స్టేజ్లో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఈ రెండిట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయని పిల్లలు చెప్పగలుగుతారు సో రివర్సబిలిటీ థాట్ అనేది డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇండక్టివ్ థాట్ అనేది ఇక్కడ పిల్లలకి డెవలప్ అవుతుంది సో ఇండక్టివ్ థాట్ ఏంటిది అంటే నోన్ టు అన్నోన్ వైపు వెళ్తూ ఉంటారు అంటే ఒక తెలిసిన విషయం నుంచి తెలియని విషయాల వైపు వెళ్తూ ఉంటారు తెలిసిన తెలిసిన విషయాలు ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అడిషన్ ఎలా చేయాలో మనకు తెలుసు ఆ అడిషన్ బేస్ చేసుకొని మల్టీప్లికేషన్ అనేది నేర్చుకుంటూ ఉంటారు మల్టీప్లికేషన్ అంటే ఏంటి రిపీటెడ్ అంటే అడిషన్ని రిపీటెడ్ అడిషన్ని మనం మల్టిప్లికేషన్ అని అంటూ ఉంటాం సో అడిషన్ అనే ఎక్స్పీరియన్స్ ద్వారా మనం మల్టిప్లికేషన్ అనేది నేర్చుకుంటాం సో నోన్ టు అన్నోన్ ఒక తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని నేర్చుకోవడం దాన్ని ఇండక్టివ్ థాట్ అని అంటూ ఉంటాం నెక్స్ట్ ఈ స్టేజ్లో సిసిఎస్ అంటే క్లాసిఫికేషన్ కన్జర్వేషన్ సీరియేషన్ క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు కొన్ని షేప్స్ అనేవి పిల్లల ముందు పెట్టాను అనుకోండి సో ఇప్పుడు వాళ్ళు ఏ షేప్ ఏదో అంటే సిమిలర్ ఉన్న థింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి పెట్టగలుగుతారు స్క్వేర్స్ అన్నీ ఒక దగ్గర రెక్టాంగిల్స్ అన్నీ ఒక దగ్గర ట్రయాంగిల్స్ అన్నీ ఒక దగ్గర అంటే క్లాసిఫై చేయగలుగుతారు దాన్ని అంటే దాన్ని ఫిజికల్ ఫీచర్స్ని బట్టి వాళ్ళు క్లాసిఫై చేయగలుగుతారు అది క్లాసిఫికేషన్ కన్జర్వేషన్ సో కన్జర్వేషన్ ఏంటిది అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు త్రీ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు కూడా సిక్సే కన్జర్వేషన్ అనేది పిల్లలకు ఉంటుంది అంటే రివర్సబిలిటీ థాట్ అని అర్థం నెక్స్ట్ సీరియేషన్ సో సీరియేషన్లో ఏంటిది అంటే ఐదర్ అసెండింగ్ ఆర్డర్లో లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో థింగ్స్ ఏవైతున్నాయో వాటిని వాళ్ళు పిల్లల్లో పిల్లలు అరేంజ్ చేయగలుగుతారు ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద వైపు వెళ్ళడం డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న వైపు రావడం సో ఏదైనా సరే థింగ్స్ కానివ్వండి అంటే సైజ్ విషయంలో కానివ్వండి నంబర్ విషయంలో కానివ్వండి ఏదైనా సరే పిల్లలు ఒక ఆర్డర్లో అరేంజ్ చేయగలుగుతారు దాన్ని సీరియేషన్ అని అంటారు సో ఇది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో మనకి రివర్సబిలిటీ ఇండక్టివ్ థాట్ సిసిఎస్ క్లాసిఫికేషన్ కన్జర్వేషన్ అండ్ సీరియేషన్ ఈ థాట్స్ అనేవి ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఉంటాయి నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ సో ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ అండ్ ఎబవ్ ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ని మన తెలుగులో అమూర్త ప్రచారక దశ అని అంటూ ఉంటాం సో ఈ స్టేజ్లో ఏంటి అంటే ఇంకా మీకు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసిన తర్వాత మీ థింకింగ్ ఎలా ఉందో ఒక్కసారి మీరే బ్యాక్ వెళ్ళి ఆలోచించండి సో వన్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన తర్వాత డిడక్టివ్ థాట్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ అన్నోన్ టు నోన్ ఒక కొత్త విషయం నేర్చుకుంటారు ఆ కొత్త విషయం నేర్చుకున్న తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ తీసేటప్పుడు వాళ్ళకి తెలిసిన విషయాలు అక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి అటాచ్ చేస్తూ ఉంటారు సో అన్నోన్ టు నోన్ వైపు వెళ్ళడం నెక్స్ట్ సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది రీజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి లాజిక్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఇంకొకటి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో కాంక్రీట్ థింగ్స్ గురించి కాంక్రీట్ థింగ్స్ గురించి లాజిక్ అనేది డెవలప్ అవుతుంది కాంక్రీట్ థింగ్స్ అయితే అంటే ఏవైతే నేను చూడగలుగుతానో ఏవైతే నేను టచ్ చేయగలుగుతానో అది కాంక్రీట్ థింగ్స్ ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏవైతే నేను చూడలేనో ఏవైతే నేను టచ్ చేయలేనో అంటే ఫీలింగ్స్ ఏవైతున్నాయో థింకింగ్ ఏదైతుందో రీజనింగ్ ఏదైతుందో ఇవన్నీ కూడా ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ కిందకు వస్తాయి సో ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో కాంక్రీట్ థింగ్స్ గురించి లాజిక్ అనేది డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలు పెన్ ఎలా వర్క్ చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు లాజిక్ ఏంటో అర్థం కాదు ఇక్కడ కాంక్రీట్ థింగే కదా పెన్ అనేది ఒక కాంక్రీట్ థింగ్ సో పెన్ అనేది ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అన్న థాట్ అన్న లాజిక్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలకి తెలుస్తుంది అర్థమవుతుంది సో కాంక్రీట్ విషయాల గురించి ఇక్కడ పిల్లలు లాజిక్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక్కడ అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి లాజిక్ అబౌట్ ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏవైతే నాకు కనిపించవో ఆ థింగ్స్ అని అర్థం సో థింకింగ్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి మెమరీ పవర్ కానివ్వండి ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ థింగ్స్ అని అర్థం సో యాబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలనుకున్నాను ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి అంటే క్వశ్చన్ చదవగానే ఆ క్వశ్చన్ నాకు అర్థం కావాలి ఆ క్వశ్చన్లో ఉన్నవన్నీ కూడా నేను ఒక పిక్చర్ ఒక అనలైజ్ అనాలసిస్ అనేది చేసుకుంటాను ఈ ప్రాబ్లమ్కి ఈ ఫామ్లోనే అప్లై చేయాలని చెప్పి నాకు ఒక థాట్ వస్తుంది సో ఏంటి నా బ్రెయిన్లో నడుస్తుంది ఇదంతా ఏంటిది ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ సో ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి లాజిక్ అనేది డెవలప్ అవ్వడం ఈ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ హైపోతెటికో డిడక్టివ్ రీజనింగ్ సో హైపోతెటికో డిడక్టివ్ రీజనింగ్ ఏంటిది అంటే సేమ్ సైంటిఫిక్గా ఆలోచించడం లాజికల్గా ఆలోచించడం ఇక్కడ డెవలప్ అవుతాయి సో ఇవి ఫోర్ స్టేజెస్ సో ఈ స్టేజ్లో ఐ మీన్ ఈ థియరీలో అప్లికేషన్స్ ఏంటి అంటే ఈ థియరీ ద్వారా ఒక టీచర్గా మనమేమి నేర్చుకోవాలి వెరీ సింపుల్ పిల్లలకి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఇవ్వాలి పిల్లలకి ప్రాపర్ ఎన్వాయిర్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఆ ఎన్వాయిర్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ ఈ జియాన్ జీన్ పియాజీ ఇచ్చిన కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ మొత్తం కూడా ఎన్వార్న్మెంట్కి ఫిజికల్ వరల్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది సో పిల్లల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఇవ్వాలి అంటే ల్యాబ్కి వెళ్ళ అవ్వడం కానివ్వండి ఎక్స్పీరియన్సెస్ లైక్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయడం కానివ్వండి యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం కానివ్వండి సో వీటి వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తాయి ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలు నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు సో మనం ఒక టీచర్గా పిల్లలకి ప్రాపర్ ఎన్వాయిన్మెంట్ ఇవ్వాలి ఎక్స్పీరియన్సెస్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి ఎక్స్ప్లోరేషన్కి ఛాన్స్ ఇవ్వాలి అబ్జర్వేషన్కి ఛాన్స్ ఇవ్వాలి సో ఇవి ఈ జీన్ పియాజే థియరీ యొక్క అప్లికేషన్స్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ వైగాడ్స్కి సోషో కల్చరల్ థియరీ ఈ వైగాడ్స్కి కూడా మనకి కాగ్నేటివ్ డెవలప్మెంట్ గురించే థియరీ ఇచ్చాడు కాకపోతే పేరు మాత్రం సోషో కల్చరల్ థియరీ అని ఇచ్చాడు సో జీన్ పియాజే అండ్ లీవ్ వైగాడ్స్కి వీళ్ళిద్దరు కూడా కాగ్నేటివ్ డెవలప్మెంట్ పైన థియరీ ఇచ్చారు జీన్ పియాజే థియరీ పేరు మాత్రం కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ అనే పెట్టాడు కన్ వైగాట్స్కి మాత్రం థియరీ పేరు సోషియో కల్చరల్ థియరీ అని పేరు పెట్టాడు సో ఇప్పుడు థియరీ గురించి మాట్లాడితే మనకి సోషయో కల్చరల్ థియరీ ఎవరు ఇచ్చారు లీవ్ వైగాట్స్కి ఇచ్చారు ఇతను ఒక రష్యన్ సైకాలజిస్ట్ అంటే రష్యాకు చెందిన సైకాలజిస్ట్ అని అర్థం నెక్స్ట్ లీ వైగాట్స్కి మనం సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటాం జీన్ పియాజన్ మనం రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అన్నాం అంటే ఫిజికల్ వరల్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడని అర్థం లీ వైగాట్స్కి వచ్చేసి సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అని ఎవరిని అంటాము ఎవరైతే సొసైటీకి ఇంపార్టెన్స్ ఇస్తారో ఎవరైతే ఇంటరాక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారో సొసైటీలో ఉండే కల్చర్స్కి సొసైటీలో ఉండే వాల్యూస్కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళని మనం సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటాం సో ఇప్పుడు లీ వై ఏమంటారంటే పిల్లలు విషయాలను ఎలా నేర్చుకుంటారు అంటే ఎప్పుడైతే పిల్లలు సొసైటీతో ఇంటరాక్ట్ అవుతారో అంటే సొసైటీలో ఉండే జనాలతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడో ఎప్పుడైతే కల్చర్స్ని నేర్చుకుంటాడో అప్పుడు పిల్లలు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని లీ వై చెప్తాడు జీన్ పియాజ్ ఏం చెప్పాడు ఎప్పుడైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారని జీన్ పియాజే అంటాడు లీవ్ వైగాట్స్కి ఏమంటారు ఎప్పుడైతే సొసైటీలో ఉన్న మనుషులతోటి మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది అని లీవ్ వైగోట్స్కి చెప్తారు సో ఇప్పుడు లీవ్ వైగాట్స్కి ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్కి కల్చర్కి లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సో సోషల్ ఇంట్రాక్షన్ అంటే ఏంటి సొసైటీతో మింగిలయ్యి సొసైటీలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేయడం ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తావో నీ సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి ఆ కల్చర్స్ మనం నేర్చుకుంటాం ఇప్పుడు సొసైటీ అనగానే చాలా రకాల కల్చర్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటాయి డిఫరెంట్ కల్చర్స్ నుంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి జనాలు ఉంటారు సో వాళ్ళందరితో మాట్లాడడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అవి మనం వింటూ ఉంటాం సో ఇలా నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటామని లీవ్ ఐ గార్జ్కి చెప్తాడు నెక్స్ట్ కల్చర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కల్చర్స్ ద్వారా మనం నేర్చుకుంటాము అని లీవ్ ఐ గార్డ్స్కి చెప్తాడు లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు సో లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్ టూల్ సో లాంగ్వేజ్కి లీవ్ ఐ గార్డ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు నెక్స్ట్ ఈ లీడ్ థియరీలో థిరీలో కల్చరల్ థియరీలో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే జెడ్పీడీ స్కఫోల్డింగ్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ఇప్పుడు పిల్లలకి సైకిల్ రాదు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పిల్లలకి సైకిల్ రాదు సో సైకిల్ రానప్పుడు పిల్లలు ఆ సైకిల్ నేర్చుకోవాలంటే ఎవరిదో ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటారు సో ఎవరిదో ఒకళ్ళు హెల్ప్ ఎవరైతే తీసుకుంటారో అంటే పేరెంట్స్ కానివ్వండి ఫాదర్ ఆర్ బ్రదర్ హెల్ప్ తీసుకున్నారు అనుకుందాం సో ఆ ఫాదర్ ఆర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే మనకిప్పుడు సైకిల్ నేర్చుకో సైకిల్ తొక్కడం రాదు వాళ్ళకొచ్చు సో మనకంటే వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సనే కదా సో అందుకని ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళని మనం మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని అంటూ ఉంటాం సో మనకి సైకిల్ ఎలా తొక్కాలో నేర్పిస్తూ ఉంటారు సో నేర్పించేటప్పుడు వాళ్ళు ఏదైతే హెల్ప్ మనకు అందిస్తున్నారో సైకిల్ని వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు లైక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎలా తొక్కాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏమేమి చేయాలి మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు మనకి నేర్పిస్తూ ఉంటారు సో ఏదైతే విషయాలు మన వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారో దాన్ని మనం స్కఫోల్డింగ్ అని అంటూ ఉంటాం నెక్స్ట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సో ఇప్పుడు ఇక్కడ మీరున్నారు ఈ గ్యాప్లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ మీరు పర్ఫామ్ చేయలేరు అంటే మీ సొంతంగా మీరు పర్ఫామ్ చేయలేరు అనుకుంటే సో ఇక్కడ మీరు ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జిబుల్ అదర్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాం మీ ఫాదర్దో బ్రదర్దో సిస్టర్దో మదర్దో ఎవరితో ఒక హెల్ప్ తీసుకుంటావు ఎవరు హెల్ప్ అయితే తీసుకుంటున్నావో వాళ్ళని మనం మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని అంటూ ఉంటాం వాళ్ళు ఏదైతే హెల్ప్ చేస్తుంటారో దాన్ని మనం స్కఫోల్డింగ్ అని అంటూ ఉంటాం సో ఈ జోన్ ఏదైతుందో ఈ ఏరియా ఏదైతుందో అంటే ఏ యాక్టివిటీస్ అయితే నువ్వు నీ సొంతంగా పర్ఫామ్ చేయలేకపోతావో ఏ యాక్టివిటీస్ అయితే నువ్వు వేరే వాళ్ళ హెల్ప్ తోటి నేర్చుకుంటావో ఆ యాక్టివిటీస్ ఉన్న జోన్ని మనం జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటాం సో ఇది జెడ్పీడీ స్కఫోల్డింగ్ అండ్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ సో ఇప్పుడు లీవ్ వైగాట్స్కి ఏం చెప్తాడు అంటే లీవ్ వైగాట్స్కి ఎక్కువ కొలాపరేటివ్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళారనుకోండి పిల్లలకి మనం గ్రూప్ వర్క్స్ ఇవ్వడం కొలాబరేట్ చేసి పిల్లల్ని ఒక గ్రూప్గా చేసి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వడం కోఆపరేటివ్ లెర్నింగ్ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడం పియర్ ట్యూటోరింగ్ అంటే ఒక పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని ఒక ఫైవ్ సిక్స్ గ్రూప్స్గా డివైడ్ చేయండి ఆ ప్రతి గ్రూప్లో కూడా ఒకళ్ళు ఒక యాక్టివిటీ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు యాక్టివిటీ పర్ఫామ్ చేయడం అయిపోయిన తర్వాత వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి వీళ్ళల్లో ఉండే పాజిటివ్స్ ఏంటి అనేది మిగతా పియర్ మెంబర్స్ చెప్తూ ఉంటారు సో పియర్స్ అంటే ఎవరు ఎవరైతే నా క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నా పియర్ మెంబర్స్ అని అర్థం అంటే సేమ్ ఏజ్ గ్రూప్ అని అర్థం సో పియర్ ట్యూటోరింగ్కి అసెస్టివ్ లెర్నింగ్కి అంటే ఇప్పుడు టీచర్ హెల్ప్ తోటి కొన్ని విషయాలు పర్ఫామ్ చేయడం యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం అది అసిస్టివ్ లెర్నింగ్ రెసిప్రోకల్ టీచింగ్ పిల్లల నుంచి మనం నేర్చుకోవడం మనం పిల్లలకి నేర్పియడం ఇది రెసిప్రోకల్ టీచింగ్ సో వీటికి మన లీవ్ వై అనేది ఇంపార్టెన్స్ ఇస్తాడు సో ఇవి ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్గా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి లీవ్ వాచ్కి చెప్తూ ఉంటారు సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటాం కొత్త కల్చర్స్ నేర్చుకుంటాం ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది సో దీని ద్వారా ఈ యాక్టివిటీస్ ద్వారా సోషల్ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇవి వీటికి లీవ్ వాగోడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నెక్స్ట్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ సో లీవ్ ఐగోట్స్కి ప్రకారంగా లాంగ్వేజ్ అనేది త్రీ ఫార్మ్స్లో ఉంటుంది ఫస్ట్ వన్ సోషల్ స్పీచ్ సోషల్ స్పీచ్ అనేది టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది సో సోషల్ స్పీచ్ ఏంటిది అంటే వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో మనం బయటికి పదాలు పలుకుతూ పలుకుతూ కొన్ని విషయాలు అనేవి నేర్చుకుంటూ ఉంటాం అది సోషల్ స్పీచ్ ప్రైవేట్ స్పీచ్ ఈ ప్రైవేట్ స్పీచ్నే మన జీన్ పియాజీ ఈగో సెంట్రిక్ స్పీచ్ అని అన్నాడు సో లీవ్ వైగాడ్స్ మన జీన్ పియాజే ఏంటిది ఈగో సెంట్రిక్ స్పీచ్ అనేది నో యూజ్ అని చెప్తాడు కానీ మన జీ లీవ్ వైగాడ్స్కి ఏం చెప్తాడు అంటే ఈ ప్రైవేట్ స్పీచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు సో ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రైవేట్ స్పీచ్ ఏంటిది అంటే నాలో నేను ఒక వర్డ్ని పలుకుతూ ఆ వర్డ్ పలకడం నేర్చుకొని బయటకి మాట్లాడుతూ ఉంటాను అంటే జనాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాను సో ప్రైవేట్ స్పీచ్ వల్ల ఏమవుతుంది అంటే నా పైన నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నన్ను నేను అర్థం చేసుకుంటూ ఉంటాను సో నా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రైవేట్ స్పీచ్కి లీవ్ వైగాడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఈ ప్రైవేట్ స్పీచ్నే మన జీన్పియాజే ఈగో సెంట్రిక్ స్పీచ్ అన్నాడు జీన్పియాజే ఈగో సెంట్రిక్ స్పీచ్కి ఇంపార్టెన్సే ఇవ్వలేదు కానీ లీవ్ మాత్రం ప్రైవేట్ స్పీచ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు నెక్స్ట్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్ సో సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అనేది మీరు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఏంటిది అంటే మీ మైండ్లోనే ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని ఆ తర్వాత బయటకి మాట్లాడడం సో ఇప్పుడు ఆ సైలెంట్ ఇన్నర్ స్పీచ్ సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి ఏంటి మీరు ఆల్రెడీ బయటకు పలకాల్సిన అవసరం లేదు మైండ్లోనే ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని బయటకు చెప్తూ ఉంటాం అది సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఇవి త్రీ ఫార్మ్స్ ఆఫ్ స్పీచ్ సో ఈ వైగాడ్స్కి సోషో కల్చరల్ థియరీ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి అంటే ఈ థియరీ ద్వారా టీచర్గా ఏం నేర్చుకోవాలి ఒక టీచర్గా క్లాస్ రూమ్లో ఏం ఇంప్లిమెంట్ చేయాలి వెరీ సింపుల్ పిల్లలకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా సోషలైజింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి ఇంకొకటి ఏంటిది అంటే ఈ కోలాబరేటివ్ ప్రాజెక్ట్స్ కోఆపరేటివ్ నింగ్ అసిస్టివ్ నింగ్ రెసిప్రోకల్ టీచింగ్ పిఆర్ ట్యూటరింగ్ ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఇంప్లిమెంటేషన్స్ దీనికి ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి సో దీనికి ఉన్న క్రిటిసిజం గురించి మాట్లాడితే లీ ఐ గాడ్స్కి ఏమంటాడు ప్రతిదీ కూడా మనం కల్చర్ ద్వారా నేర్చుకోవచ్చు ప్రతిదీ కూడా సోషల్ యాక్టివిటీస్ ద్వారా అంటే సోషల్ సొసైటీ ద్వారా నేర్చుకోవచ్చు అని లీ ఐ అంటారు కానీ దీనికి ఉన్న క్రిటిసిజం ఏంటి అంటే మీరు ప్రతిదీ కూడా సో ఒక సోషల్ ఇంటరాక్షన్ ద్వారా నేర్చుకోలేరు కొన్ని విషయాలు ఎలా ఉంటాయి ప్రాక్టికల్గా చేస్తే కానీ నువ్వు అది నేర్చుకోలేవు ఇప్పుడు నేను స్విమ్మింగ్ గురించి ఒక బుక్ చదివాను స్విమ్మింగ్ గురించి మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నాను స్విమ్మింగ్ ఎలా చేస్తాము స్విమ్మింగ్లో ఉండే ట్రిక్స్ ఏంటి ఇప్పుడు అతను చెప్పంగానే నేను ఆ విషయాలు గుర్తుపెట్టుకోగానే నాకు స్విమ్మింగ్ వచ్చేది నేను వాటర్లోకి దిగి స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తే కానీ నాకు స్విమ్మింగ్ రాదు మా ఫ్రెండ్ చెప్పాడు కదా నాకు స్విమ్మింగ్ వచ్చు అంటే వాటర్లో వెళ్ళినప్పుడు నేనే అయిపోతా లైక్ సిచ్యువేషన్ వేరే ఉంటుంది అక్కడ సో ఇప్పుడు అన్ని విషయాలు కూడా మనం ఇలా సోషల్ ఇంటరాక్షన్ ద్వారా కల్చర్స్ ద్వారా నేర్చుకోలేము కొన్ని విషయాలు మనం ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది అది ఈ థియరీకి ఉన్న క్రిటిసిజం సో ఇది లీ బై గాడ్స్కి సోషో కల్చరల్ థియరీ సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ థాట్ గురించి మాట్లాడుకోవాలి సో లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ భాష థాట్ అంటే మన థింకింగ్ సో లాంగ్వేజ్ అండ్ థాట్ వీటిపైన మనం సైకాలజీలో ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి సో ఇప్పుడు లాంగ్వేజ్ అక్వైజేషన్ మనం పిల్లలుగా ఐ మీన్ పుట్టినప్పుడు లాంగ్వేజ్ అనేది ఎలా అక్వైర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మదర్ టంగ్ని మనం అక్వైర్ చేసుకుంటాం న్యాచురల్ వేగో అంటే ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా అబ్జర్వేషన్ ద్వారా మన మదర్స్ ఫాదర్స్ సిబ్లింగ్ వీళ్ళు మాట్లాడడం విని మనం ఆ లాంగ్వేజ్ని నేర్చేసుకుంటాం వితౌట్ నోయింగ్ మనకు ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఎలాంటిది లేకుండా ఎలాంటి డిఫికల్టీ లేకుండా మనం లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకుంటాం మదర్ టంగ్ ఎప్పుడు అక్వైర్ చేసుకుంటాం ఇంగ్లీష్ అనుకోండి స్కూల్కి వెళ్ళి ఫార్మల్ వేలో గ్రామర్ నేర్చుకొని సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకొని అప్పుడు లాంగ్వేజ్ నేర్చుకుంటాం సో ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటున్నాం అంటే లర్నింగ్ అని అర్థం అక్వైరింగ్ మదర్ టంగ్ చేస్తాం సో ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్వైజేషన్ మనం లాంగ్వేజ్ని ఎలా అక్వైర్ చేసుకుంటాం అన్న దాని గురించి మాట్లాడితే ఇందులో ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కూయింగ్ సో కూయింగ్ అనేది పిల్లలు సిక్స్ వీక్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉన్నప్పుడు సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏంటి గ మా ఒక లెటర్ పలకడం నేర్చుకుంటూ ఉంటాం దాన్ని మనం కూయింగ్ అంటాం నెక్స్ట్ బ్యాబ్లింగ్ బ్యాబ్లింగ్ ఏంటిది అంటే అరౌండ్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సో బ్యాబ్లింగ్లో ఏంటి అంటే మీరు సిక్స్ మంత్స్ తర్వాత పిల్లల్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు అది మనకు అర్థం కాదు కానీ వాళ్ళు మాట్లాడతారు అదేంటిది బ్యాబ్లింగ్ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ వాళ్ళు చెప్పేది మనకి అర్థం కాదు సో దానికంటూ ఒక క్లారిటీ ఉండదు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు అది బ్యాబ్లింగ్ నెక్స్ట్ వన్ వర్డ్ స్టేజ్ సో వన్ వర్డ్ స్టేజ్ అనేది వన్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది నాన్న అమ్మ కీ చైన్ ఇట్లా ఒక వర్డ్ అనేది పలకడం నేర్చుకుంటూ ఉంటారు నెక్స్ట్ టూ వర్డ్ స్టేజ్ టూ వర్డ్ స్టేజ్ అనేది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ మీన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఈ టూ వర్డ్స్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా టూ వర్డ్స్ పలకడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చేసి లాంగర్ అటరెన్సెస్ సో ఈ లాంగర్ అటరెన్సెస్ అనేది టూ టు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఇంకా మెల్లమెల్లగా సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం సో ఇది స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్వైజేషన్ సో ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అండ్ థాట్లో మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లాంగ్వేజ్ అండ్ థాట్ గురించి జీన్ పియాజే ఏం చెప్పాడు లీ బైకాట్స్కి ఏం చెప్పాడు నాన్ చామ్స్కి ఏం చెప్పాడు బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్పాడు వీళ్ళు నలుగురు గురించి ఈ లాంగ్వేజ్ అండ్ థాట్లో మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ పియాజే గురించి మాట్లాడితే పియాజే ఏమంటాడంటే ఫస్ట్ థాట్ డెవలప్ అవుతుంది ఆ థాట్ డెవలప్ అయిన తర్వాతే లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది అని చెప్పి పియాజే అంటాడు లీవ్ ఏమంటాడు అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు థాట్ లాంగ్వేజ్ అసలు ఆ రెండు కూడా ఇండిపెండెంట్ ఆ రెండిటికి కూడా సంబంధం ఉండదు త్రీ ఇయర్స్ అంటే ఒక బేబీకి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత థాట్ లాంగ్వేజ్ ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తుంటేనే కదా నేను మాట్లాడగలుగుతున్నాను నేను ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో నా మైండ్లో ఏదైతే ప్రాసెస్ రన్ అవుతుందో ఆ థాట్ వల్ల నేను కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాను కరెక్ట్గా చెప్పగలుగుతాను నేను చెప్పింది మీకు అర్థమవుతుంది సో త్రీ ఇయర్స్ లోపు ఏంటి అంటే థాట్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్గా ఉంటాయి ఒకదానికొకటి సంబంధం ఉండదు త్రీ ఇయర్స్ తర్వాత థాట్ లాంగ్వేజ్ రెండు కూడా డిపెండ్ అయి ఉంటాయి ఆ రెండు కూడా కలిసి పనిచేస్తాయి అని చెప్పి లీవ్ బైగా చెప్తాడు పియాజే ఏం చెప్తాడు థాట్ అనేది థాట్ నుంచే లాంగ్వేజ్ వస్తుంది అని పియాజే అంటాడు ఈ రెండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నామ్ చామ్స్కి సో ఈ నామ్ చామ్స్కి లాంగ్వేజ్ గురించి ఏం చెప్తాడు అంటే లాంగ్వేజ్ అనేది మనం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రతి మనిషి కూడా ఒక ఇన్బోర్న్ అబిలిటీతో పుడతాడు అంటే ఆటోమేటిక్గా నేర్చేసుకుంటాడు అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు అదొక ఇన్బాన్ అబిలిటీ మనలో ఆల్రెడీ లాంగ్వేజ్ అనేది ఒక అబిలిటీ ఉంది సో నామ్ చామ్స్కి ఏం చెప్తాడంటే ప్రతి మనిషిలో కూడా లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ ఎల్ఏడి అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారానే మనం లాంగ్వేజ్ని ఆటోమేటిక్గా నేర్చేసుకుంటాము అని నామ్ చామ్స్కి చెప్తాడు ఈ నామ్ చామ్స్కి మేము ఇంకో పాయింట్ ఏం చెప్తాడు అంటే యూనివర్సల్ గ్రామర్ మనలో ఆటోమేటిక్గా యూనివర్సల్ గ్రామర్ అనేది ఉంది మనం స్పెషల్గా గ్రామర్ అనేది నేర్చుకోము ఇప్పుడు మదర్ టంగ్ అబ్జర్వ్ చేయండి ఆటోమేటిక్గా మన గర్ల్స్కి తను ఐ మీన్ లైక్ అక్కడ కూర్చుంది అని అంటాం అబ్బాయిలు ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నాడు అంటాం మనం మనకు చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా ఆ పాయింట్ చెప్పలేదు కానీ మనకు ఆటోమేటిక్గా మనం అమ్మాయికి కూర్చుంది అంటాం అబ్బాయికి కూర్చున్నాడు అంటాం సో ప్రతి ఒక్కరిలో కూడా యూనివర్సల్ గ్రామర్ ఉంటుంది మదర్ టంగ్ అక్వైర్ చేసుకునేటప్పుడు మనం స్పెషల్గా గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు స్పెషల్గా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అది ఒక ఇన్బార్న్ అబిలిటీ అని చెప్పి నామ్ చామ్స్కి చెప్తాడు నామ్ చామ్స్కి లాంగ్వేజ్ అనేది ఒక ఇన్బార్న్ అబిలిటీ అని చెప్తాడు ఇది నామ్ చామ్స్కి చెప్పిన విషయాలు నెక్స్ట్ బిఎఫ్ స్కిన్నర్ సో బిఎఫ్ స్కిన్నర్ని మనం బిహేవియరిస్ట్ అంటాం సో బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తాడు అంటే పిల్లలు లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటారు అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయండి ఆ యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తుంటారో ఆ వర్డ్స్కి మీనింగ్ మీరు అసోసియేట్ చేయండి అంటే ఇప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేయండి చెట్టు ఎక్కడం సో ఇది చెట్టు మనం క్లైమ్ చేస్తున్నాం సో చెట్టు ఎక్కేటప్పుడు చెట్టు ఎక్కి ఫ్రూట్స్ని తెంపేటప్పుడు తెంపడం అంటే ఏంటి ఫ్రూట్స్ అంటే ఏంటి ఎక్కడం అంటే ఏంటి ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తూ అక్కడున్న వర్డ్స్ ఏదైతే మనం యూ వర్డ్స్ యూజ్ చేస్తున్నామో ఆ వర్డ్స్ ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ అసోసియేట్ చేసుకుంటూ పిల్లలు లాంగ్వేజ్ని నేర్చుకుంటారు అని బిఎఫ్ స్కిన్నర్ అంటారు బిఎఫ్ స్కిన్నర్ని మనం బిహేవియరిస్ట్ అని అంటూ ఉంటాం సో ఇది లాంగ్వేజ్ అండ్ థాట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ ఈ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీని మనం తెలుగులో నైతిక వికాస సిద్ధాంతం అని అంటూ ఉంటాం సో ఈ కోల్బర్గ్స్ ఏంటి అంటే లారెన్స్ కోల్బర్గ్ సైకాలజీస్ పేరు సో ఈ లారెన్స్ కోల్బర్గ్ ఏంటిది అంటే మోరల్ రీజనింగ్ మొరాలిటీ గురించి మాట్లాడతాడు సో మొరాలిటీ అన్న దాని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఒక మొరాలిటీ అనేది ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నైతికత అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా ప్రకారంగా కొన్ని యాక్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు కొన్ని యాక్షన్స్ రాంగ్ అవ్వచ్చు అవే యాక్షన్స్ ఇంకొకరి విషయంలో ఇంకొకరు పర్సనల్ థాట్ ప్రకారంగా నాకు రైట్ అయినవి వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు నాకు రాంగ్ అయినవి వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా ఒక మొరాలిటీ అనేది ఉంటుంది సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడమే మన మొరల్ రీజనింగ్ సో ప్రతి ఒక్కరికి కూడా మొరాలిటీ అనేది ఉంటుంది సో ఈ థియరీ మొత్తం కూడా మొరాలిటీ గురించి మాట్లాడుతుంది అంటే నైతికత గురించి మాట్లాడుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ థియరీ మొత్తం కూడా హైన్స్ డైలమా అనే ఒక స్టోరీ పైన బేస్ అయి ఉంటుంది సో ఈ లారెన్స్ కోల్బర్గ్ ఏంటి అంటే ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాడు ఆ స్టోరీలో ఏంటి అంటే హైన్స్ అనే ఒక పర్సన్ ఉంటాడు ఆ హైన్స్ వాళ్ళ వైఫ్కి ఏంటిది అంటే సివియర్ హెల్త్ ఇష్యూ ఉంటుంది సో ఆ సివియర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు అంటే ఓన్లీ వన్ ఛాన్స్ ఒక్క మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ కనుక ఇస్తే మీ వైఫ్ బతుకుతుంది అని చెప్తాడు సో ఇప్పుడు హైన్స్ ఒక కెమిస్ట్ అంటే ఒక మెడిసిన్ షాప్కి వెళ్ళి ఆ కెమిస్ట్ని అడుగుతూ ఉంటాడు సో ఆ కెమిస్ట్ ఏంటి అంటే ఆ మెడిసిన్ని ఫర్ సపోజ్ టెన్ రూపీస్ ఆ మెడిసిన్ యొక్క కరెక్ట్ రేట్ అనుకుంటే ఆ మెడిసిన్ని ఆ కెమిస్ట్ హండ్రెడ్ రూపీస్ అంటే టెన్ టైమ్స్ రేజ్ చేసి అమ్ముతూ ఉంటాడు సో డబల్కి డబల్ రేట్కి అమ్ముతాడు సో హైన్స్ ఏమంటాడు అంటే నేను ఇప్పుడు కొంత మనీ పే చేస్తాను దాని తర్వాత రిమైనింగ్ మనీ పే చేస్తాను నాకు ప్రజెంట్ మెడిసిన్ ఇవ్వండి ప్లీజ్ నా వైఫ్ సిచ్యువేషన్ ఇలా ఉంది అని అంటాడు సో ఆ కెమిస్ట్ మాత్రం పట్టించుకోడు అంటే లైక్ నేను ఇది తయారు చేశాను నేను తయారు చేసినప్పుడు నా ఇష్టం వచ్చిన రేట్కి నేను అమ్ముతానని చెప్పి కెమిస్ట్ అంటాడు దాని తర్వాత చాలా మంది దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు చేస్తాడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు తెస్తాడు అయినప్పటికీ ఈ కెమిస్ట్రీ చెప్పిన రేట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ మాత్రమే హాఫ్ అమౌంట్ మాత్రమే కలెక్ట్ చేయగలుగుతాడు రిమైనింగ్ అమౌంట్ కలెక్ట్ చేయలేకపోతాడు హైన్స్ ఆ కెమిస్ట్రీని చాలా బతిమలాడతాడు చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఆయన కానీ ఆ కెమిస్ట్రీ ఆ మెడిసిన్ని హైన్స్కి ఇవ్వడు సో హైన్స్ ఏం చేస్తాడంటే ఒక రోజు వెళ్ళి ఆ మెడిసిన్ని దొంగతనం చేసి తెస్తాడు ఇది స్టోరీ ఈ స్టోరీ బేస్డ్ కోల్బర్గ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు హైన్స్ దొంగతనం చేయడం కరెక్టా రాంగా హైన్స్ వాళ్ళ వైఫ్ ప్లేస్లో వేరే పర్సన్ ఉంటే హైన్స్ దొంగతనం చేసేవాడా చేయకపోయేవాడా ఇంకొకటి ఏంటి అంటే హైన్స్ ఒకవేళ వాళ్ళ వైఫ్ని ఇష్టపడకపోతే హైన్స్ ఆ దొంగతనం చేసేవాడ హైన్స్ ఏం చేసేవాడు ఆ వాళ్ళ వైఫ్ పైన ఇష్టం లేకపోతే ఈ త్రీ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆ స్టోరీని బేస్ చేసుకొని మనకి త్రీ లెవెల్స్ ఉంటాయి ప్రతి లెవెల్లో టూ స్టేజెస్ ఉంటాయి సో కోల్బాక్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీలో మనకి త్రీ లెవెల్స్ ఉంటాయి త్రీ లెవెల్స్ అంటే సిక్స్ స్టేజెస్ ఉంటాయి అని అర్థం క్వశ్చన్లో ఏం అడిగాడో కరెక్ట్గా చూసుకోండి లెవెల్స్ అడిగాడా స్టేజెస్ అడిగాడా లెవెల్స్ అడిగినట్లయితే త్రీ అని టిక్ చేయండి స్టేజెస్ అడిగినట్లయితే సిక్స్ అని టిక్ చేయండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇందులో మన ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ లెవెల్ సో ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ని మనం తెలుగులో పూర్వ సాంప్రదాయ స్థాయి అని అంటాం సో ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ ఉన్న వరకు సో పిల్లలు ఎవరైతే త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళ మొరల్ రీజనింగ్ వాళ్ళ మొరాలిటీ అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడితే ఈ ఏజ్లో ఉన్నప్పుడు మన మొరాలిటీ మొత్తం కూడా ఎక్స్టర్నల్ కంట్రోల్ చేతిలో ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ చూడండి ఒబీడియన్స్ పనిష్మెంట్ ఓరియంటేషన్ విధేయత శిక్ష ఓరియంటేషన్ సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏం మాట్లాడుతుంది ఒబీడియన్స్ పనిష్మెంట్ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చో మమ్మీ వాళ్ళు కొడతారనో తిడతారనో అంటే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి లేదంటే ఇంట్లో నుంచి టూ రూపీస్ దొంగతనం చేశాను ఆ దొంగతనం చేస్తే మమ్మీ కొడుతుంది కాబట్టి నేను దొంగతనం చెయ్యను సో మన మొరాలిటీ దేనిపైన బేస్ అయింది ఒక ఎక్స్టర్నల్ కంట్రోల్ పైన బేస్ అయి ఉంది అది ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో మన మొరాలిటీ అనేది పిల్లల మొరాలిటీ అనేది ఒక ఎక్స్టర్నల్ కంట్రోల్ చేతిలో ఉంటుంది సో ఒబీడియన్స్ పనిష్మెంట్ ఓరియంటేషన్ స్టేజ్లో ఏంటి అంటే వేరే వాళ్ళకి భయపడి ఒకవేళ నేను హోంవర్క్ చేయకపోతే మమ్మీ కొడుతుంది లేదంటే టీచర్ కొడుతుంది కాబట్టి నేను హోంవర్క్ చేస్తాను అది ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్ లేదంటే పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్ దీన్నే మనం ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ ఓరియంటేషన్ అంటాం దీనే తెలుగులో సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ అని అంటూ ఉంటాం సో ఇక్కడ ఏంటి అంటే నేను హోంవర్క్ చేస్తే నువ్వు నాకు ఏమి ఇస్తావు సో నేను చాక్లెట్ ఇస్తాను సో నువ్వు హోంవర్క్ చేయి సో ఒక ఎక్స్టర్నల్ థింగ్ని బట్టి అంటే వాళ్ళు నాకు ఎక్స్చేంజ్లో ఏదో ఒకటి ఇస్తున్నారు కాబట్టి నేను ఇంక ఒక ఇన్పుట్ అనేది చేస్తున్నాను అక్కడ నువ్వు నాకు చాక్లెట్ ఇస్తున్నావు కాబట్టి నేను హోంవర్క్ ఇస్తాను సో పిల్లలు పేరెంట్స్ కూడా పిల్లలకి ఏం చెప్తూ ఉంటారు నువ్వు ఒక వన్ అవర్ ప్రాపర్గా చదువుకో నేను ఆడుకోవడానికి పంపిస్తాను నువ్వు ఒక వన్ అవర్ కరెక్ట్గా చదువుకో నువ్వు అడిగిన చాక్లెట్ నేను ఇప్పిస్తాను సో ఇదేంటిది ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్ నువ్వు నాకు ఒక ఇన్పుట్ ఇస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక అవుట్పుట్ ఇస్తా అదనమాట సో ఇది ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్ దీన్నే పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్ అంటాను దీన్నే ఇండివిజువల్ అండ్ ఎక్స్చేంజ్ అని ఓరియంటేషన్ అని కూడా అంటూ ఉంటాం ఇది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఏంటిది కన్వెన్షనల్ లెవెల్ సో ఈ కన్వెన్షనల్ లెవెల్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి మొరాలిటీ ఎలా ఉంటుంది మోరల్ రీజనింగ్ ఎలా ఉంటుంది దీన్ని మనం తెలుగులో సాంప్రదాయ స్థాయి అంటాం సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గుడ్ బాయ్ లేదంటే గుడ్ గర్ల్ ఓరియంటేషన్ సో సొసైటీలో ఉన్నవాళ్ళు నేను మంచిదాన్ని అని అనుకోవాలి కాబట్టి నేను మంచి పనులు చేస్తాను సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను పొగడాలి కాబట్టి నేను మంచి పనులు చేస్తాను నేనేదైనా చేస్తే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా నేను ఏదైనా తప్పు పని చేస్తే వాళ్ళకి నా పైన నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి నేను మంచి పనులు చేస్తాను సో వేరే వాళ్ళతోటి మంచి దాన్ని మంచివాడు అని అనిపించడం కోసం అనిపించుకోవడం కోసం నేను కరెక్ట్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాను ఇది గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్ మంచి ప్రవర్తన మంచి బాలుడు మంచి అమ్మాయి అని అర్థం నెక్స్ట్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ సో ఈ స్టేజ్ వరకు కూడా ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటాం వేరే వాళ్ళు నాకు అది ఇస్తారు కాబట్టి వేరే వాళ్ళని కొట్టకుండా ఉంటారు కాబట్టి నేను యాక్టివిటీస్ అంటే మంచి పనులే చేస్తాను వేరే వాళ్ళు నాకు చాక్లెట్ ఇస్తున్నారు వేరే వాళ్ళు నన్ను ఆడుకోవడం పంపిస్తున్నారు కాబట్టి నేను మంచి యాక్టివిటీ చేస్తాను వేరే వాళ్ళు నన్ను మంచి అనుకోవాలి కాబట్టి నేను మంచి పనులు చేస్తాను అంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతున్నాం మనం సో మెచ్యూరిటీ లేని స్టేజ్ అని చెప్పుకోవచ్చు లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్లో ఏంటి అంటే ఇప్పుడు మనలో కొంచెం మొరాలిటీ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో లా అండ్ ఆర్డర్ ఆర్డర్ ఓరియంటేషన్లో ఏంటి అంటే ఇప్పుడు నేను ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేయడం తప్పు ఇప్పుడు నేను క్రాస్ చేసాను అనుకోండి నా వెనక వాళ్ళు కూడా క్రాస్ చేస్తారు సో ఇదేంటి ఇప్పుడు నేను క్రాస్ చేస్తే అక్కడ ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది ఏదో ఒకటి అవుతుంది అక్కడ సో నేను రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి రూల్స్ అనేవి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి నేను ఫాలో అవుతూనే నా ఇంకున్న వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఇప్పుడు నన్ను చూస్తే నాకు నా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సో అలా అనమాట సో ఖచ్చితంగా నేను మంచిగా బిహేవ్ చేయాలి నేను మంచి పనులే చేయాలి నన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు లేదంటే నన్ను చూసి ఇంకొకరు చెడిపోతారు కాబట్టి నేను మంచిగా ఉండాలి అదేంటిది లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి ఫాలో అవ్వడం నాకు మంచిది అదే నా మొరాలిటీ సో ఇక్కడ నుంచి మన మొరాలిటీ స్టార్ట్ అవుతుంది అధికారం సాంఘిక క్రమ నిర్వహణ ఇది ఫోర్త్ స్టేజ్ నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ సో పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అండ్ ఎబౌ ఇక్కడ స్టేజ్ ఈ లెవెల్స్తో పాటు టైం పీరియడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి సో పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో ఏంటిది అంటే ఇక్కడికి చాలా తక్కువ మంది రీచ్ అవుతారు మనలాంటి నార్మల్ పీపుల్ రీచ్ అవ్వలేరు గాంధీ నెల్సన్ మండేలా ఇలాంటి వాళ్ళు ఈ స్టేజ్కి రీచ్ అవుతూ ఉంటారు ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నమెంట్ కానివ్వండి మన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మనకి మన కంఫర్ట్స్కి అగెన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి మన కంఫర్ట్స్కి అగేన్స్ట్గా రూల్స్ పెట్టడం స్టార్ట్ అనుకోండి మనం ఏం చేస్తాం ర్యాలీస్ చేస్తూ ఉంటాం ప్రొటెస్ట్ లైక్ ఏదో ఒకటి చేసి ఆ రూల్స్ని ఆపేస్తూ ఉంటాం మనకి కంఫర్టబుల్గా ఉండే రూల్స్ని అక్కడ పెట్టించుకుంటాం సో ఇదేంటిది మన ఇండివిజువల్ రైట్స్ గురించి మనం ఫైట్ చేస్తున్నాం సో ఈ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది ఇండివిజువల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది ఇంతకు ముందు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటేసే రైట్ లేకుండే మెల్లమెల్లగా కీప్ గోయింగ్ ఆన్ లైక్ కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత లేడీస్కి కూడా ఓటేసే రైట్ ఇచ్చారు సో ఇలా మన ఇండివిజువల్ రైట్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అది సోషల్ కాంట్రాక్ట్ ఓరియేషన్ ఓరియంటేషన్ దీన్ని మన తెలుగులో ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట నీతి ఇది ఫిఫ్త్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ ఈ స్టేజ్కి మాత్రం నార్మల్ పీపుల్ రీచ్ అవ్వలేరు ఇంకా హై లెవెల్ అంటే గాంధీజీ నెల్సన్ మండల ఇందాక అనుకున్నట్టు వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్కి రీచ్ అవ్వగలుగుతారు సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేసినా నువ్వు నన్ను ఏం చేసినా కూడా నాకు నచ్చినవంటే నా మొరాలిటీ ప్రకారంగానే నేను యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాను నాకు తప్పు అనిపిస్తే నేను ఏం నన్ను ఏం చేసినా కూడా నేను ఆ యాక్టివిటీని పర్ఫామ్ చేయను నేను ఆ పని చెయ్యను సో ఇప్పుడు వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మనీతి అది తప్పు అంటే అది తప్పే నా ప్రకారంగా అది తప్పు కాబట్టి నేను అది చెయ్యను మీ అందరికీ అది రైట్ అయినా సరే నా ప్రకారంగా అది తప్పు కాబట్టి నేను ఆ పని చెయ్యను సో యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ ఈ స్టేజ్కి నార్మల్ పీపుల్ రీచ్ అవ్వలేరు సో ఎవరైతే వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారో వాళ్ళ ప్రకారం ఏది తప్పు ఏది కరెక్ట్ ఆ యాక్టివిటీస్ ఆ మొరాలిటీ బేస్డ్గానే వాళ్ళు యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటారు సో ఇది కోల్బగ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అందులో ఉండే లెవెల్స్ అందులో ఉండే స్టేజెస్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి ఇందులో ఉన్న క్రిటిసిజమ్స్ ఏంటి ఈ థియరీకి ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఈ థియరీ మొత్తం అబ్జర్వ్ చేయండి దేనిపైన బేస్ అయ్యి ఉంది ఒక స్టోరీ పైన బేస్ అయి ఉంది సో కాల్ గిలిగా నన్ను ఒక విమెన్ ఈ డెవలప్మెంట్ థియరీకి ఇచ్చిన క్రిటిసిజం ఏంటి అంటే ఇదంతా కూడా మీరు ఒక స్టోరీ బేస్డ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒక మెడిసిన్ మార్కెట్లోకి రావాలి అంటే దాన్ని ప్రాక్టికల్గా చేసిన తర్వాత అది వర్కౌట్ అయితేనే మన మార్కెట్లోకి వస్తుంది ఇక్కడ ఏంటి మీరు మొత్తం కూడా స్టోరీ బేస్డే చేశారు ఇక్కడ ఎలాంటి శాంపుల్స్ లేవు ఎలాంటి శాంపుల్స్ లేకుండా మీరు థియరీ ఇచ్చారు ఇది ఒక క్రిటిసిజం నెక్స్ట్ ఏంటి అంటే బయాజ్డ్ ఉంది బయాజ్డ్ ప్రిన్సిపల్ ఇక్కడ మొత్తం కూడా హైన్స్ హైన్స్ అంటే ఎవరు ఒక మేల్ మేల్కి ఫీమేల్కి మొరాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫీమేల్స్ ఎక్కువ కూడా ఎమోషన్స్కి లేదంటే రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారని ఆమె చెప్పింది కాల్గిలియన్ వేరేజ్ మేల్ గురించి ఆలోచించండి వీళ్ళు రూల్స్ ప్రకారంగా వెళ్తూ ఉంటారు సో మేల్కి ఫీమేల్కి రూల్స్ మొరాలిటీ అనేది వేరే ఉంటుంది సో మీరు మేల్ ప్రకారంగా ఒక థియరీ ఇచ్చాడు ఫీమేల్ ఏం ఆలోచిస్తుంది ఫీమేల్ ఒకవేళ ఆ ప్లేస్లో ఫీమేల్ ఉంటే ఏం చేస్తుంది ఈ విషయం గురించి మీరు మాట్లాడలేరు సో ఈ థియరీ అనేది శాంపిల్ బేస్డ్ కాదు ఇది ఒక స్టోరీ బేస్డ్ థియరీ ఇంకొకటి ఇది బయాజ్డ్ అంటే బయాజ్డ్ ప్రిన్సిపల్ మేల్ థియరీ గురించి అంటే కోల్బోగ్ ఏమనుకుంటారంటే ఫీమేల్కి మేల్కి సేమ్ మొరాలిటీ ఉంటుంది వాళ్ళిద్దరు కూడా ఒకేలాగా ఆలోచిస్తారని కోల్బోగ్ అనుకుంటారు కానీ ఏమంటారు లేదు మేల్కి ఫీమేల్కి మొరాలిటీ అనేది వేరే ఉంటుంది దాన్ని మీరు కన్సిడర్ చేయలేదు అని చెప్పి కాల్గిలిగని అంటుంది సో ఇవి ఈ థియరీకి ఉన్న క్రిటిసిజమ్స్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలి సో ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతుందో అదంతా కూడా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఇంతకు ముందు వరకు కూడా అంటే ఒక జనరేషన్ బ్యాక్ వెళ్ళినట్టయితే అవంతా కూడా టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుండే టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో ఏంటి అంటే టీచరే మోర్ నాలెడ్జబుల్ పర్సన్ ఆ ఎడ్యుకేషన్ ఆ టీచింగ్ ప్రాసెస్ ఏదైతుందో ఆ టీచింగ్ ప్రాసెస్లో టీచరే మెయిన్ క్యారెక్టర్ అది టీచర్స్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సో ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడితే పిల్లలందరూ కూడా క్యూరియస్గా ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక క్యూరియాసిటీతో ఉంటారు ఒక యాక్టివిటీ చేసేటప్పుడు కొంతమంది క్యూరియస్గా ఉంటారు ఇంకొక ఇంకా వేరే యాక్టివిటీ పర్ఫామ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ క్యూరియాసిటీ అనేది బయటకు వస్తుంది పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూరియాసిటీ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది తెలుసుకోవాలి మనం అనొక క్యూరియాసిటీ అనేది పిల్లల్లో ఉంటుంది పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేటివే వాళ్ళు క్రియేటివ్ వేలోనే ఆలోచిస్తారు నెక్స్ట్ హ్యావ్ ఇన్నిట్ అబిలిటీ టు లెర్న్ ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ అబ్బాయికి క్లేవర్ ఈ అమ్మాయికి క్లేవర్ ఇతను డల్లర్ ఈమె డల్లర్ ఇలా లేబిలింగ్ చేస్తూ ఉంటారు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో లేబ్లింగ్ అనేది తప్పు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కాదు మన స్కూల్స్లో పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టీచర్గా మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని లేబులింగ్ చేయొద్దు నువ్వు డల్లర్ నువ్వు చదువు నువ్వు క్లేవర్ ఏం కాదు చదివేస్తావు ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో వాడకూడదు అసలు లేబిలింగ్ అనేది డిస్క్రిమినేషన్ అనేది అసలు మనం పిల్లల్లో చూపించకూడదు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బట్టి నువ్వు ఒక టీచర్గా బిహేవ్ చేయాలి నువ్వు పిల్లల్ని ట్రీట్ చేయాలి సో ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకునే అబిలిటీ ఉంటుంది ఒకళ్ళకి ఒకసారి చెప్తే అర్థమవుతుంది ఇంకొక ఇంకొకరికి త్రీ ఫోర్ టైమ్స్ చెప్తే అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు అబిలిటీ ఉంటుంది వీళ్ళు నేర్చుకోలేరు వీళ్ళు డల్లర్ వీళ్ళకి ఎంత చెప్పినా రాదు అని ఒక టీచర్గా నువ్వు అనకూడదు ఒక టీచర్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు నువ్వు టీచింగ్ మెథడ్స్ని టీచింగ్ టెక్నిక్స్ని టీచింగ్ అప్రోచెస్ని నువ్వు చూస్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నీ స్టూడెంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కూడా నీ పిల్లల్లాగా నీ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ మ్యాటర్ ప్రతి ఒక్కరికి కూడా కన్వే అవ్వాలి అది నువ్వు టీచర్గా అది నీ జాబ్ సో ప్రతి ఒక్కరికి కూడా ఒక అబిలిటీ అనేది ఉంటుంది ఆ విషయం టీచర్గా మీరు గ్రహించాలి నెక్స్ట్ ఇప్పుడు టీచర్ సెంటర్ గురించి మాట్లాడితే జాన్ లాక్ అనే పర్సన్ పిల్లలు పిల్లలు ఏమంటారంటే పిల్లలందరూ కూడా తబలా రాసా అంటే వాళ్ళొక ఎంటీ వెజల్ వాళ్ళొక ప్లెయిన్ పేపర్ ఒక టీచర్గా నువ్వు వాళ్ళ పైన ఏది రాస్తావో ఆ పేపర్ పైన ఏది రాస్తావో అదే పిల్లలు నేర్చుకుంటారు అది పిల్లలు అని అంటారు కానీ పిల్లలు ఎవ్వరు కూడా అది టీచర్ సెంటర్ సో టీచర్ సెంటర్లో మనం ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాము మనమే లైక్ టీచర్సే మొత్తం గ్రేట్ టీచర్స్కి మొత్తం తెలుసు పిల్లలకి ఏమీ తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తాం మనం చెప్పిందే పిల్లలు నేర్చుకుంటారు అన్నట్టు బిహేవ్ చేస్తుంటాం అది టీచర్స్ సెంటర్ రియాలిటీ ఏంటి పిల్లలు ఎంటీ వెజల్స్ కాదు పిల్లలు ఒక ప్లెయిన్ పేపర్ కాదు ఆ థింకింగ్ని తీసేయండి మీ మైండ్లో నుంచి పిల్లల్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు అడిషన్ గురించి మాట్లాడండి పిల్లలు షాప్స్కి వెళ్తారు చాక్లెట్స్ కొనుక్కుంటారు ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటారు వాళ్ళకి అక్కడ అడిషన్ గురించి మనీ అనే టాపిక్ గురించి వాళ్ళకొక ఒక ఐడియా ఉంటుంది సో పిల్లలు ఎవ్వరు కూడా ఎంటీ వెజల్స్ కాదు వాళ్ళొక ప్లెయిన్ పేపర్ కాదు వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి నువ్వు ఒక టాపిక్ని టీచ్ చేయడం స్టార్ట్ చేయాలి అది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో నువ్వేంటిది అంటే టీచర్గా మీ ప్లేస్ ఏంటిది మీరు ఒక ఫెసిలిటేటర్ మాత్రమే పిల్ అంటే టీచర్ సెంటర్లో ఎవరు మెయిన్ క్యారెక్టర్ చైల్డ్ ఏ మెయిన్ క్యారెక్టర్ చైల్డ్ సెంటర్లో చైల్డ్ అంటే స్టూడెంటే మెయిన్ క్యారెక్టర్ స్టూడెంట్ని నువ్వు సెంటర్లో పెట్టుకొని టాపిక్స్ అనేవి అంటే ఆ టీచింగ్ ప్రాసెస్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కొనసాగాలి సో ఇప్పుడు ఈ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ని ఒక ప్లాంట్గా కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఏంటి చైల్డ్ టీచర్ సెంటర్లో స్టూడెంట్ ఒక ప్లెయిన్ పేపర్ ఒక ఎంటీ వజల్ చైల్డ్ సెంటర్లో వాళ్ళొక ప్లెయిన్ పేపర్ కాదు వాళ్ళు ఒక ప్లాంట్ ఇప్పుడు ఒక ప్లాంట్ని అబ్జర్వ్ చేయండి ఒక సీట్ని మీరు వేయండి దాని చుట్టూ సాయిల్ ఉంటుంది సో ఒక టీచర్గా మీ పని ఏంటిది దాని చుట్టూ కూడా పిచ్చి మొక్కలు అంటే వీడ్స్ అనేవి పీకేస్తూ ఉండాలి ప్రాపర్ సాయిల్ ఉండాలి న్యూట్రిషస్ సాయిల్ ఉండాలి ఇంకొకటి కరెక్ట్ టైంకి మీరు వాటర్ దానికి అందించాలి ఇన్ ద సేమ్ వే స్టూడెంట్ కూడా స్టూడెంట్కి మీరు ప్రాపర్ టైంకి కరెక్ట్గా వాళ్ళకి యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాలి ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడ్ చేయాలి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి ఇది టీచర్గా మీ రెస్పాన్సిబిలిటీ చైల్డ్ సెంటర్లో టీచర్ ఒక ఫెసిలిటేటర్ స్టూడెంట్ ఒక ప్లాంట్ సో ఇప్పుడు చైల్డ్ సెంటర్ గురించి మాట్లాడితే ఈ చైల్డ్ సెంటర్లో ఫోకస్ ఆన్ చైల్డ్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లైఫ్ చైల్డ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి చైల్డ్ యొక్క లైఫ్ ఏంటి రియాలిటీ ఏంటి ఇప్పుడు మీరు ఎంత నేర్పిస్తున్నారో అంత మాత్రమే పిల్లలు నేర్చుకోరు బయటకు వెళ్ళిన తర్వాత నిజం మాట్లాడాలి అంటే ఇంకెక్కువనే నేర్చుకుంటారు పిల్లలతో ఆడుకునేటప్పుడు కానివ్వండి షాప్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి ఎక్కువ నేర్చుకుంటారు అక్కడేంటి రియాలిటీతో నేర్చుకుంటారు ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటారు స్కూల్లో మీరు చెప్పిందే నేర్చుకుంటారు సో అవుట్ ఆఫ్ స్కూల్ వెళ్ళినట్లయితే పిల్లలు చాలా నేర్చుకుంటారు సో ఆ పిల్లల ఎక్స్పీరియన్సెస్ని పిల్లల లైఫ్ని బట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సో అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయాలి నెక్స్ట్ సపోర్ట్ దేర్ ఛాయిస్ ఇప్పుడు మనమే అంటూ ఉంటాం మీరు మా చాయిస్ని కానివ్వండి మా ఇష్టాలను ఎందుకు పట్టించుకోరు అని అంటూ ఉంటారు సో ఒక టీచర్గా మీరు మీ స్టూడెంట్ యొక్క ఛాయిస్ ఏంటి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది డ్రాయింగ్లో ఇంట్రెస్ట్ ఉందా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందా రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉందా సింగింగ్లో ఇంట్రెస్ట్ ఉందా అసలు వాళ్ళ ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది మీరు అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి నెక్స్ట్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకునేలాగా వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళ వీక్నెస్ ఏంటి వాళ్ళది వాళ్ళకు అర్థం కావాలి ఆ విధంగా మీరు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి క్లాస్లో ఇప్పుడు లెసన్ టీచ్ చేస్తూ ఉంటారు లెసన్ టీచ్ చేసేటప్పుడు ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తుంటారో వాళ్ళకే క్వశ్చన్ అడుగుతారు బ్యాక్ బెంచెస్కి కానివ్వండి లేదంటే ఎవరైతే కొంచెం సైలెంట్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళరు అబ్జర్వ్ చేయండి రియాలిటీ అదే ఉంటుంది కానీ ఒక టీచర్గా మీరేం చేయాలి ప్రతి ఒక్కరితో మాట్లాడాలి ప్రతి ఒక్కరిని మాట్లాడించాలి ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్స్ ప్రతి ఒక్కళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ థాట్స్ ఏంటి ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి ఆ ఛాన్స్ టీచర్ చేతిలోనే ఉంటుంది టీచరే ఆ ఛాన్స్ ఇవ్వాలి నెక్స్ట్ డిఫరెన్షియల్ ఇన్స్ట్రక్షన్ వాడుతూ ఉండాలి అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక్కసారి చెప్తే కొంతమందికి అర్థమవుతుంది ఎక్స్పీరియన్సెస్ ద్వారా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు డిఫరెన్షియల్ ఇన్స్ట్రక్షన్ వాడాలి ఒకసారి ఎక్స్పీ యాక్టివిటీ ద్వారా నేర్పించాలి లెక్చర్ మెథడ్ ద్వారా స్టోరీ మెథడ్ ద్వారా ప్లేవే మెథడ్ ద్వారా ఇలా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరు పిల్లలకు ఒక టాపిక్ అనేది నేర్పించాలి సో ఈ విషయం కూడా మీ చేతిలోనే ఉంటుంది ఒకసారి ఒకరికి అంటే లైక్ ఒకసారి చెప్తే ఒకరికి అర్థమవుతుంది ఇంకో కొంతమందికి టూ త్రీ టైమ్స్ చెప్తే కానీ అర్థం కాదు సో అట్లా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ చేస్తే సిలబస్ అవుతుందా అని అనుకుంటూ ఉంటారు సిలబస్ కవర్ అయ్యేటట్టు ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడ్ చేస్తూ మీ టీచర్ లైక్ టీచర్గా మీ రెస్పాన్సిబిలిటీ అది సో ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ అంటే ఏంటి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మొత్తం కూడా మనం చైల్డ్ ఎక్స్పీరియన్సెస్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం లెర్నింగ్ బై డూయింగ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ వాళ్ళకి యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడం హ్యాండ్స్ ఆన్ లైక్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇంకొకటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మ్యాథ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయగడం కాదు రియల్ లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక ఇండివిజువల్గా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి అన్నది పిల్లలకి మనం నేర్పిస్తూ ఉండాలి అంటే రియాలిటీలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎందుకు వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏంటో వాళ్ళ స్ట్రెంత్స్ వీక్నెస్ ఏంటో వాళ్ళకి అర్థం కాక సో ఒక టీచర్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒకటి పిల్లలకి ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయడం కాదు రియల్ లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ మనకు ఫేస్ అయినా కూడా మనం ఎలా బిహేవ్ చేయాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇవన్నీ కూడా పిల్లలకి మనం నేర్పించాలి నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ పిల్లలకి మనం డెవలప్ చేయాలి ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతాయి ఎప్పుడైతే ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేస్తుంటామో అప్పుడే ఈ థింకింగ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇప్పుడు మనమే తీసుకోండి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్ రాసి వచ్చాం ఎగ్జామ్ రాసిన వన్ వీక్కి ఒక్క టాపిక్ కూడా మీకు గుర్తుండదు సో పిల్లలకి మనం లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి అంటే ఒక విషయం నేర్చుకున్నారంటే వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలా మనం పిల్లలకి నేర్పించాలి ప్రోగ్రెసివ్ స్కూల్స్ అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ సోషల్ స్కిల్స్ పైన ఇప్పుడు రియాలిటీలో ఏంటి మనం సొసైటీలో ఉంటాం సో సొసైటీకి వెళ్ళినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి రియాలిటీ ఎలా ఉంటుంది సోషల్ స్కిల్స్ అనే పిల్లలను మనం డెవలప్ చేయాలి నెక్స్ట్ డిఎంఫసిస్ ఆన్ టెక్స్ట్ బుక్స్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ అనేది టెక్స్ట్ బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు ఒక్క టెక్స్ట్ బుక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పేజెస్లో మీరు పిల్లలకి ఏం నేర్పించలేదు అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వెళ్ళండి అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ వెళ్ళండి మీరు ఎన్నో విషయాలు పిల్లలకి నేర్పించగలుగుతారు సో ప్రోగ్రెసివ్ స్కూల్స్ అనేవి టెక్స్ట్ బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవు ఇది ప్రోగ్రెసివ్ స్కూల్స్ సో ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ స్కూల్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు దాని గురించి మాట్లాడితే ఫస్ట్ జాన్ డీఈ జాన్ డీఈని మనం ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటాము ఇన్వర్టర్ కామర్స్లో పెట్టుకోండి హైలైట్ చేసి రాసుకోండి సో జాన్ డీఈ ఈ లర్నింగ్ బై డూయింగ్ అనే ఒక ప్రిన్సిపల్ని స్టార్ట్ చేశారు సో జాన్ డీ ఏంటి అంటే పిల్లల ప్రజెంట్ లైఫ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అంటాం నెక్స్ట్ ఈ జాన్ డీ అనే పర్సన్ ఎయిటీన్ నైంటీ ఫోర్లో చికాగోలో ఒక ల్యాబ్ స్కూల్ స్టార్ట్ చేశారు ఆ ల్యాబ్ స్కూల్లో అతని అంటే సొంత ప్రిన్సిపల్ ఏదైతుందో దాన్ని స్టార్ట్ చేశారు ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే లెర్నింగ్ బై డూయింగ్ సో పిల్లలకి ఏదైనా సరే యాక్టివిటీస్ ద్వారా నేర్పించడం ఈ ప్రిన్సిపల్ని మన జాన్ డి స్టార్ట్ చేశారు సో జాన్ డి ఏమంటారు అంటే పిల్లల యొక్క హెడ్ పిల్లల యొక్క హార్ట్ అంటే పిల్లల యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంట్ మోరల్ డెవలప్మెంట్ పైన మనం ఫోకస్ చేయాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ హార్ట్ అంటే ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ టాలెంట్ ఏంటి వాళ్ళు వాళ్ళకి దేనిపైన ఇష్టం ఉంది అవన్నీ అండ్ హెడ్ వాళ్ళ టాలెంట్ ఏంటి వాళ్ళ స్కిల్స్ ఏంటి వాటిపైన ఫోకస్ చేసి పిల్లల్ని మనం డెవలప్ చేయాలి ఇక్కడ ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ స్కూల్ అనే థాట్ అక్కడ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ రాసో గురించి మాట్లాడితే రాసో ఏమంటారంటే ఎన్వార్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు ఇప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేయండి సో పిల్లల్ని ఎన్వారన్మెంట్లో వదిలేండి వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు ఎక్స్పీరియన్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు సో రాసో కూడా అదే చెప్తారు ఎన్వారాన్మెంట్ ద్వారా పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు సో రాసో సెవెంటీన్ సిక్స్టీన్ టూలో ఒక నవెల్ రాశారు మైల్ అనే నవెల్లో అతని కాంట్రిబ్యూషన్ని ప్రొవైడ్ చేశారు అంటే అతను కాంట్రిబ్యూట్ చేశారు సో రాసో ఏం చెప్తారు అంటే పిల్లల కెపాసిటీని మించి మీరు పిల్లలకి టీచ్ చేయకండి ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళి థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిలబస్ మీరు టీచ్ చేయకండి ఫస్ట్ క్లాస్ పిల్లలు ఏవైతే యాక్టివిటీస్ చేస్తారో అవి మాత్రమే కరెక్ట్గా నేర్పించండి పిల్లల కెపాసిటీని మించి పిల్లలకి ఎప్పుడు కూడా టీచ్ చేయకూడదు వాళ్ళకి మెచ్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ మెచ్యూరిటీ వాళ్ళకి లిమిట్స్ అనేవి సెట్ చేస్తుంది సో దాన్ని ఒక టీచర్గా మీరు అర్థం చేసుకో సో పిల్లల కెపాసిటీని మించి ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు నేర్పించకూడదు నెక్స్ట్ రిచ్ ఫ్రోబెల్ గురించి మాట్లాడితే ఈ ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్ కిండర్ గార్డెన్స్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈయనం మాట్లాడుతూ ఉంటారు సో జర్మనీలో కిండర్ గార్డెన్ అనే స్కూల్స్ స్టార్ట్ చేశారు సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు వాళ్ళని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి ఇది ఒక ప్లేస్ అని ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్ అంటారు సో ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్ ఏంటి అంటే ప్లేవే మెథడ్కి ప్రొపౌండర్ అసలు ప్లేమ్ ఏమైతే రెక్క స్టార్ట్ అంటే ఫ్రెడ్రిచ్ ఫ్రోబల్ దగ్గరనే స్టార్టింగ్ సో పిల్లలకి మతం పిల్లలకి మనం ఆడుతూ పాడుతూ కూడా విషయాలను నేర్పించవచ్చు అని చెప్పి ఫ్రెడ్రిజ్ ఫ్రోబల్ చెప్తారు సో ఈ ఫ్రెడ్రిజ్ ఫ్రోబెల్ ఇంకో విషయం ఏం చెప్తారంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి ఈ డెవలప్మెంట్ గురించి మొత్తం కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే టీచర్గా ఉండాలని చెప్పి ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్ అంటారు నెక్స్ట్ డాక్టర్ మోంటేసరి సో డాక్టర్ మోంటేసరి ఏం చెప్తారు అంటే పిల్లలు ఎన్వార్మెంట్ ద్వారా నేర్చుకుంటారు మనుషులు ఎవ్వరు కూడా ఇంకో మనిషి నుంచి నేర్చుకోరు వాళ్ళ సొంతంగానే నేర్చుకోవాలి వాళ్ళ సొంతంగా వాళ్ళు నేర్చుకోకపోతే ఎప్పటికీ కూడా వాళ్ళు నేర్చుకోలేరు అని చెప్పి డాక్టర్ మోంటేశ్వరి అంటారు సో డాక్టర్ మోటరీ ఎన్వారమెంట్కి ఫోకస్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకో పాయింట్ ఏం చెప్తారంటే డాక్టర్ మొంటేసరే పిల్లల్ని స్పాంజ్తో కంపేర్ చేస్తారు అంటే ఇప్పుడు స్పాంజ్ అబ్జర్వ్ చేయండి మీరు ఎన్ని వాటర్ పోసినా అబ్జర్వ్ చేసుకుంటారు అబ్జర్వ్ చేసుకుంటారు ఇన్ ద సేమ్ వే పిల్లలు కూడా మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఇస్తే వాళ్ళు అన్ని ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకుంటారు మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తే వాళ్ళంత నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు అది మోంటసరీ చెప్తారు ఇంకొకటి పిల్లల హ్యాండ్ వాళ్ళకున్న గ్రేట్ టీచర్ పిల్లల హ్యాండ్సర్ పిల్లల లైక్ వాళ్ళ టీచర్ అని మోంటసరీ అంటారు సో అంటే ఏంటి ఎక్స్పీరియన్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థం హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ లర్నింగ్ బై డూయింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థం నెక్స్ట్ ఇవి జాన్ డీఈ రాసో ఫ్రెడ్రిచ్ ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్ అండ్ డాక్టర్ మాంటేసరీ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఏంటి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఆ థాట్స్ స్టార్ట్ అయిన ప్లేసెస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే బైపోలర్ ప్రాసెస్ ట్రైపోలర్ ప్రాసెస్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి సో బైపోలర్ ప్రాసెస్ గురించి అడామ్స్ అనే పర్సన్ అతను రాసిన ఇవాల్యుయేషన్ ఎవల్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ థియరీ అనే బుక్లో మెన్షన్ చేశారు సో ఇతను ఏమంటారు అంటే మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతుందో అది బైపోలర్ ప్రాసెస్ అంటే ఒక ఎండులో టీచర్ ఉంటారు ఇంకో ఎండులో స్టూడెంట్ ఉంటారు సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు వీళ్ళిద్దరు కలిస్తేనే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుతుంది అని ఆ డ్యామ్స్ అంటారు ఇది బైపోలర్ ప్రాసెస్ నెక్స్ట్ ట్రైపోలర్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ట్రైపోలర్ ప్రాసెస్ అనేది మనకి జాన్ డి ఇచ్చారు సో ట్రైపోలర్ ప్రాసెస్లో ఏంటి అంటే ఒక దగ్గర టీచర్ ఉంటారు ఇంకో సైడ్ స్టూడెంట్ ఉంటారు ఇంకొక దగ్గర కరికులం సో ఈ మూడు కలిస్తేనే మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని జాన్ డీఈ అంటారు సో ఇది ట్రైపోలర్ ప్రాసెస్ ట్రైపోలర్ ప్రాసెస్ తర్వాత మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఒకటి ఇన్ఫార్మల్ వే ఉంటుంది సెకండ్ థింగ్ ఫార్మల్ వే ఉంటుంది ఇంకొకటి నాన్ ఫార్మల్ ఉంటుంది సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఈ త్రీ టైప్స్గా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఇన్ఫార్మల్ వే ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఇన్ఫార్మల్ వేలో జరుగుతుంది ఫ్యామిలీ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ప్లేగ్రౌండ్లో లైబ్రరీస్లో ఇలా ఇక్కడ ఇన్ఫార్మల్ వేలో మనం ఏవైతే విషయాలు నేర్చుకుంటూ ఉంటాం ఫ్యామిలీ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు మన మదరే మన ఫస్ట్ టీచర్ సో ఫ్యామిలీ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ప్లే గ్రౌండ్ ద్వారా లైబ్రరీస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ ఈ ఇన్ఫార్మల్ వేలో మీరు ఇలానే ఉండాలి మీరు స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ టైంలో లంచ్ పీరియడ్ అలా ఏముండదు మీరు ఇన్ఫార్మల్ వేగా నేర్చుకుంటారు అది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మన స్కూల్స్ కాలేజెస్ ఏవైతున్నాయో అవి ఫార్మల్ ఎడ్యుకేషన్ మీకంటూ కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంటుంది అంటే స్కూల్ అనగానే ప్రిన్సిపల్ ఉంటారు టీచర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు నాన్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు సో ఇలా ఒక ప్రాపర్ పర్టికులర్ సిస్టమ్ ఉంటుంది మీకంటూ ఒక యూనిఫామ్ ఉంటుంది సో ఇదేంటి ఫార్మల్ వేలో జరుగుతుంది అది ఫార్మల్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఏంటి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నా ద్వారా మీరు నేర్చుకుంటున్నారు లైక్ ఏదో కొంచెం కొంచెమన్నా నేర్చుకుంటున్నారు సో ఇలా నేర్చుకోవడం వీడియోస్ ద్వారా నేర్చుకోవడం యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం లేదంటే మన సమ్మర్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు కొంతమంది సమ్మర్లో వెళ్ళి మా స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉంటారు అక్కడ ఫార్మల్గా ఏం నేర్చుకోం కానీ నేర్చుకుంటూ ఉంటాం అదేంటిది నాన్ ఫార్మల్ సమ్మర్ క్లాసెస్కి వెళ్ళని వెళ్ళడం కానీ మన వీడియోస్ కానివ్వండి ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలా ఏవైతే నేర్చుకుంటున్నామో అవి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి సో ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి జెండర్ యాజ్ సోషల్ కన్స్ట్రక్ట్ జెండర్ బయాస్ జెండర్ స్టీరియో టైప్స్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ సో ఇప్పుడు జెండర్ గురించి మాట్లాడుకోవాలి ఈ జెండర్ టైప్స్ జెండర్ బయాస్ జెండర్ డిస్క్రిమినేషన్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు సో ఈ టాపిక్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ జెండర్ జెండర్ అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడ డెవలప్ అయింది అన్న దాని గురించి మాట్లాడితే ఈ జెండర్ అనే వర్డ్ కానివ్వండి జెండర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుంచి డెవలప్ అయిందంటే మన సొసైటీ నుంచి డెవలప్ అయింది మన చుట్టుపక్కల వాళ్ళు క్రియేట్ చేసిన ఒక కాన్సెప్టే జెండర్ ఇప్పుడు బేసిస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడితే మన సొసైటీలో కానివ్వండి మన లైఫ్లో కానివ్వండి ఇన్ఈక్వాలిటీస్ మనం ఎక్కడెక్కడ చూపిస్తాం ఎక్కడెక్కడ ఫేస్ చేస్తూ ఉంటాం ఫస్ట్ సెక్స్ దగ్గర అమ్మాయి అబ్బాయి ఈ దగ్గర అంటే ఈ పాయింట్ పైన ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూపిస్తూ ఉంటాం డైలీ లేబర్ కనుకోండి ఫీమేల్కి అయితే సమ్ త్రీ హండ్రెడ్ పర్ డే వెర మేల్కి అయితే ఫైవ్ హండ్రెడ్ పర్ డే సో అక్కడ ఏంటి ఒక ఇన్ఈక్వాలిటీని చూపించడం సో అక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ ఉంటుంది సెకండ్ ఏజ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏజ్ విషయంలో ఇన్ఈక్వాలిటీస్ చూపిస్తూ ఉంటాం నెక్స్ట్ క్యాస్ట్ క్యాస్ట్ అయితే మనం డైలీ లైఫ్లో ఫేస్ చేస్తూనే ఉంటాం పెద్ద క్యాస్ట్ వాళ్ళు కానివ్వండి పెద్ద వాళ్ళకు ఒకలాగా ఉంటుంది చిన్న వాళ్ళకు ఒకలాగా ఉంటుంది డిఫరెన్సెస్ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాం బిహేవియర్ కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ప్రతి విషయంలో ఈ పాయింట్ దగ్గర ఇన్ఈక్వాలిటీస్ చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ మనీ ఎకనామీ మనీ విషయంలో చాలా ఇన్ఈక్వాలిటీస్ చూపిస్తూ ఉంటాం ఎదుటి మనిషికి డబ్బు ఉండి క్యారెక్టర్ లేకపోయినా సరే ఆ మనిషికి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఆ మనిషికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు డబ్బు లేని వాళ్ళైతే ఇంకొకలాగా చూస్తారు ఇదేంటిది ఇన్ఈక్వాలిటీస్ సో ఈ ఫోర్ విషయాలే కాకుండా ఇంకా చాలా విషయాల దగ్గర మనం ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూస్తూనే ఉంటాం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం నెక్స్ట్ జెండర్ స్టీరియో టైప్ ఈ జెండర్ స్టీరియో టైప్ అనేది ఏంటి అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు గర్ల్స్ గురించి మాట్లాడండి గర్ల్స్కి పింక్ కలర్ అంటే ఇష్టం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో చిన్నపిల్లలు టెక్స్ట్ బుక్స్లో చూడండి ఒక ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి మదర్ని చూపిస్తూ ఉంటాం ఫాదర్ని చూపిస్తూ ఉంటాం పిల్లల్ని చూపిస్తూ ఉంటాం మదర్ పిక్చర్ చూపించేటప్పుడు ఏం చూపిస్తాం తను కుకింగ్ చేస్తున్నో లేదంటే ఇంట్లో వర్క్ చేస్తున్నో మదర్ ఇం మదర్ని ఇండికేట్ చేస్తూ ఉంటాం ఫాదర్ని ఎలా చూపిస్తారు ఫాదర్ పిక్చర్ ఎలా ఉంటుంది అక్కడ ఐదర్ కూర్చొని న్యూస్ పేపర్ చదవడము లేదంటే ల్యాప్టాప్ పైన వర్క్ చేసుకోవడము లేదంటే ఆఫీస్కి వెళ్ళడము సో ఇదేంటి అంటే ఒక జెండర్ స్టీరియో టైప్ ఓకే ఫీమేల్ అంటే ఇంట్లో వర్కే చూసుకుంటారు మేల్ అంటే బయట వర్కే చూసుకుంటారు ఇదేంటిది ఒక జెండర్ స్టీరియో టైప్ అబ్బాయిలు ఏడవకూడదు అంటారు ఎందుకు ఏడవకూడదు అదొక జెండర్ స్టీరియో టైప్ సో ఏంటి అంటే ఒక రకమైన కాన్సెప్ట్ అనేది డెవలప్ చేసుకున్నాం మనం సొసైటీ వల్లనో దేని వల్లనో తెలియదు కానీ ఒక రకమైన కాన్సెప్ట్ని మనం డెవలప్ చేసుకున్నాం సో అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి అబ్బాయిలు అంటే ఇలానే ఉండాలి ఇదేంటిది జెండర్ స్టీరియో టైప్ సో ఇక్కడ చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి చిన్నపిల్లలు గర్ల్స్ అనుకోండి బార్బీస్ ఇప్పిస్తూ ఉంటారు డాల్స్ ఇప్పిస్తూ ఉంటారు లేదంటే కిచెన్ సెట్ ఇప్పిస్తారు బాయ్స్కి అబ్జా చేయండి రిమోట్ కార్స్ ఇప్పిస్తూ ఉంటారు బాల్స్ ఇప్పిస్తూ ఉంటారు ఫుట్బాల్ వాలీబాల్ వాట్ ఎవరు బాల్స్ ఇప్పిస్తూ ఉంటారు సో అమ్మాయిలు అనగానే వాళ్ళకి అదే ఇష్టం అనుకొని ఇంకా అవే ఇప్పిస్తూ ఉంటారు అబ్బాయిలు అనగానే ఇవి ఇప్పిస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలకి బార్బీస్ కానివ్వండి డాల్స్ కానీ ఇష్టం ఉండి ఉండొచ్చు కొంతమంది అమ్మాయిలకి బాల్స్ కానివ్వండి కార్స్తో ఆడుకోవడం బైక్స్తో ఆడుకోవడం ఇష్టం ఉండి ఉండొచ్చు కానీ మనం అలా కాదు అమ్మాయిల చిన్నపిల్లలకి అబ్బాయి టాయ్స్ ఇస్తూ ఉంటాం బర్త్డేస్కి వెళ్ళండి అమ్మాయిలు అనగానే బార్బీసీ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు అబ్బాయిలు అనగానే ఇంకో కారో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు సో ఇదేంటి ఒక జెండర్ స్టీరియో టైప్ అమ్మాయిలు అంటే ఇలానే ఉంటారు ఇలానే ఆలోచిస్తారు అబ్బాయిలు అంటే ఇలానే ఉంటారు ఇలానే ఆలోచిస్తారు ఇదేంటి జెండర్ స్టీరియో టైప్ నెక్స్ట్ జెండర్ డిస్క్రిమినే జెండర్ స్టీరియో టైప్ మనకు ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఫ్యామిలీలో జెండర్ స్టీరియో టైప్ కనిపిస్తుంటుంది జెండర్ స్టీరియో టైప్ మీ చుట్టుపక్కల ప్రతి సిచ్యువేషన్లో జెండర్ స్టీరియో టైప్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీలో కనిపిస్తూ ఉంటుంది మ్యారేజ్లో కనిపిస్తూ ఉంటుంది మీడియా ఎడ్యుకేషన్ కరికులమ్ సొసైటీ మీరు ఎక్కడ చూస్తే జెండర్ స్టీరియోటైప్ మీ పక్కనున్న ప్రతి మనిషి కూడా జెండర్ టైప్ చూపిస్తూనే ఉంటుంది జెండర్ డిస్క్రిమినేషన్ లేదంటే జెండర్ బయాస్ జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడితే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది అమ్మాయిలు ఇలానే చెయ్యాలి అబ్బాయిలు ఇలానే చెయ్యాలి డిస్ డిఫరెన్సెస్ చూపించడమే డిస్క్రిమినేషన్ అంటే అమ్మాయిలను ఇంకోలాగా అబ్బాయిలను ఇంకోలాగా డిఫరెన్సెస్ చూపించడమే జెండర్ డిస్క్రిమినేషన్ జెండర్ బయాస్ గురించి మాట్లాడితే మన డైలీ లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం క్లాస్ రూమ్లో కానివ్వండి ఇంకెక్కడైనా అవ్వనివ్వండి మన డైలీ లైఫ్లో ఇది మనం ఫేస్ చేసే ఉంటాం కొంతమంది ఫీమేల్ టీచర్స్ బాయ్స్కి సపోర్టింగ్గా ఉంటారు మేల్ టీచర్స్ గర్ల్స్కి సపోర్టింగ్గా ఉంటారు ఇదేంటి జెండర్ బయాస్ అంటే ఏదైనా ఒక్క జెండర్ వైపు సపోర్టివ్గా ఉండడం ఫేవరిజం చూపించడమే జెండర్ బయాస్ సో ఇది జెండర్ యాజ్ సోషల్ కాన్స్టక్ట్ జెండర్ బయాస్ జెండర్ స్టీయోటైప్స్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ నెక్స్ట్ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ సో ఇక్కడ మనం ఫస్ట్ పెడగలాజికల్ ఇష్యూస్ అనేవి అంటే పెడగాజికల్ మ్యాటర్స్ ఏవైతున్నాయో కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేసేద్దాం సో ఫస్ట్ నేషనల్ కరకులం ఫ్రేమ్వర్క్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సో మనకి ఫోర్ ఎన్సీఎఫ్స్ ఉన్నాయి ఒకటి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్ ఎన్సీఎఫ్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ సో ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి డెవలప్ అయింది అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ బర్డెన్ లేకుండా ప్రెషర్ లేకుండా ఒక విషయాలను మనం నేర్చుకోవాలి సో లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ దగ్గర అంటే యష్పాల్ కమిటీ దగ్గర నుంచి ఈ కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది యష్పాల్ కమిటీ మొత్తం కూడా లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ పైనే ఉంటుంది సో ఈ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందే మన ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సో ఫస్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి మాట్లాడితే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ డిక్ లైక్ చేస్తుంది ఫ్రేమ్ చేస్తుంది సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ట్వంటీ టూ లాంగ్వేజెస్లోకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అంటే మన ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇంప్లిమెంట్ అవ్వాలి అని ఉంటుంది సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ట్వంటీ టూ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడితే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఎన్ని స్టేట్స్లో ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ట్వంటీ టూ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటిది అంటే సెవెంటీన్ స్టేట్స్లో ఈ ఎన్సీఎఫ్ వల్ల సిలబస్లో చేంజ్ వచ్చింది అంటే అంతకు ముందు వరకు కూడా స్కూల్స్లో సిలబస్ వేరే ఉంటుండే ఈ ఎన్సీఎఫ్ వచ్చిన తర్వాత ఈ ఎన్సీఎఫ్ ఇచ్చిన రికమెండేషన్స్ ఈ ఎన్సీఎఫ్ ఇచ్చిన సజెషన్స్ వల్ల సెవెంటీన్ స్టేట్స్లో సిలబస్ అనేది సిలబస్లో చేంజెస్ అనేవి వచ్చాయి నేను ప్రతీది బోర్డు పైన రాయలేను కాబట్టి చెప్తున్నాను చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోండి ట్వంటీ టూ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేశారు సెవెంటీన్ స్టేట్స్ సిలబస్లో డిఫరెంట్ చేంజెస్ అనేవి వచ్చాయి ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ప్రతి స్టేట్కి కూడా టెన్ ల్యాక్స్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే ఈ ఎన్సీఎఫ్ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో అది కన్వర్ట్ చేసి అంటే వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళ స్టేట్ సిలబస్ ఏముంది వీలిచ్చిన సిలబస్ ఏముంది దాన్ని కంపేర్ చేయండి అని చెప్పి మన ఎన్సీఎఫ్ అనేది ప్రతి స్టేట్కి కూడా టెన్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చింది సో ఇప్పుడు ఈ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి మాట్లాడితే ఇది మొత్తం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తుంది సో ఇప్పుడు మీరు స్కూల్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి హెవీ బ్యాగ్స్ ఉంటాయి చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి వాళ్ళ సైజ్ వేరే ఉంటుంది వాళ్ళ బ్యాగ్ సైజ్ వేరే ఉంటుంది హెవీ బ్యాగ్స్ వల్ల బ్యాగ్ వాళ్ళ బ్యాగ్ మొత్తం కూడా స్టేట్ స్టిఫ్గా ఉండాల్సిన బాడీ ఇట్లా బెండ్ అయిపోతూ ఉంటుంది సో హెవీ బ్యాగ్స్ కానివ్వండి స్కూల్స్ అనేవి చాలా దూరం ఉండడం వల్ల ఇంకొకటి టాయిలెట్ ఫెసిలిటీ ఉండకపోవడం బిల్డింగ్ స్ట్రక్చర్ ప్రాపర్గా లేకపోవడం మేబీ వెంటిలేషన్ అయ్యి ఉండొచ్చు లైటింగ్ ప్రాపర్గా ఉండకపోవడం ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ లేకపోవడం బిల్డింగ్ స్ట్రక్చర్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అనేవి రికమెండ్ రికమెండేషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చింది సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఏదైతుందో అది టోటల్గా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లాగా మారిపోవాలి అంటే పిల్లల పైన ఫోకస్ చేయాలి షిఫ్ట్ ఫ్రమ్ రోట్ మెథడ్ సో రోట్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే బట్టి సిస్టమ్ ఉంటుంది అంటే ఉన్నది ఉన్నట్టు బట్టి కొట్టేయడం ఎగ్జామ్లో రాయడం మర్చిపోవడం ఇదేంటి రోడ్ మెథడ్ ఇది చేంజ్ అవ్వాలి స్కూల్స్లో రోట్ మెథడ్ అనేది ఉండకూడదు లర్నింగ్ బై డూయింగ్ అనేది రావాలి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ యాక్టివిటీస్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకోవాలని చెప్పి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుంది ఇంకొకటి కరెక్టింగ్ నాలెడ్జ్ టు అవుట్సైడ్ లైఫ్ ఏదైతే మనం స్కూల్లో నేర్చుకుంటున్నామో అది మనం అవుట్ సైడ్ లైఫ్ బయట అవుట్ ఆఫ్ స్కూల్ మనం ఒక్కసారి బయటకు వచ్చాము అంటే లైఫ్లో మొత్తం కూడా మనం నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయగలగాలి అలా మనం విషయాలే నేర్పించాలని చెప్పి ఎన్సీఎఫ్ టూ ఫైవ్ చెప్తుంది నెక్స్ట్ ఏంటి అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఒక చైల్డ్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మనం ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్లో ఉండే టైప్స్ ఏంటో చూసాం అందులో సిక్స్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి మనకి ఫిజికల్ కానివ్వండి కాగ్నేటివ్ ఎమోషనల్ సోషల్ లాంగ్వేజ్ సో ఇలా మనకి సిక్స్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి సో ప్రతి ఆస్పెక్ట్లో డెవలప్ అవుతేనే మనం హోలిస్టిక్గా డెవలప్ అయ్యాము అని అర్థం సో హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయమని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుంది సో మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పిల్లలకి ఏమేం లాంగ్వేజెస్ నేర్పించాలి ఒకటి ఏమేం సబ్జెక్ట్స్ నేర్పించాలి ఒకటి లాంగ్వేజెస్ నేర్పించాలి సోషలైజ్ కోసం సోషల్ స్కిల్స్ డెవలప్ కోసం సోషల్గా డెవలప్ అవ్వడం కోసం లాంగ్వేజ్ డెవలప్ చేయాలి ఐ మీన్ లాంగ్వేజెస్ టీచ్ చేయాలి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మీరు ప్రతి యాక్షన్ చేసేటప్పుడు మీ లైఫ్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది అల్లారం కానివ్వండి టైం చూడడం కానివ్వండి కుకింగ్ చేసేటప్పుడు కానివ్వండి షాప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ప్రతి దగ్గర మీకు ప్రతి యాక్టివిటీలో మీకు మ్యాథమెటిక్స్ కనిపిస్తుంది మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం ద్వారా పిల్లల్లో మ్యాథమెటైజేషన్ అనే ఇది డెవలప్ చేయాలి మ్యాథమెటైజేషన్ అంటే ఏంటి ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే రియల్ లైఫ్లో దాన్ని మనం మ్యాథమెటైజేషన్ అని అంటూ ఉంటాం సో మ్యాథమెటిక్స్ ద్వారా మ్యాథమెటైజేషన్ నేర్పించాలి మ్యాథమెటైజేషన్ వల్ల ఏమవుతుంది కాగ్నేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అంటే మీ రీజనింగ్ స్కిల్స్ కానివ్వండి ప్రాబ్లం సాల్వింగ్ కానివ్వండి క్రిటికల్ థింకింగ్ కానివ్వండి క్రియేటివిటీ కానివ్వండి ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అంటే ఇక్కడ ఏంటి మీరు కాగ్నెటివ్గా మెంటల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అని అర్థం సైన్స్ ద్వారా సైన్స్ ద్వారా కూడా ఏంటిది సైంటిఫిక్ థింకింగ్ లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది ఇక్కడ కూడా ఏంటి మనం కోఆపేటివ్ స్కిల్స్ పైన ఫోకస్ చేస్తున్నాం సోషల్ సైన్స్ హిస్టరీ సివిక్స్ జాగ్రఫీ ఎకనామిక్స్ వీటన్నిటిపైన ఇది ఫోకస్ చేస్తుంది కంప్యూటర్స్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఫోన్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి ఇంటర్నెట్ ఇవి లేకుండా మన లైఫ్ అనేది గడవట్లేదు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం సో అంటే ఏంటి మనం మొత్తం కూడా వరల్డ్ తోటి కనెక్ట్ అయి ఉన్నాము అని అర్థం సో కంప్యూటర్ గురించి కంప్యూటర్ ఆపరేట్ చేయడం పిల్లలకి మనం నేర్పించాలి నెక్స్ట్ ఆర్ట్ ఎడ్యుకేషన్ డ్యాన్స్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి డ్రాయింగ్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి ఏదైనా సరే ఆర్ట్ అనేది పిల్లలకి మనం నేర్పించాలి ఒకటి ఆర్ట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే న్యూట్రిషన్ నేర్పించాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డైట్ ఎలా ఉండాలి అండ్ ఫిజికల్గా వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి సో ఇక్కడ ఏంటిది ఫిజికల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది నెక్స్ట్ వర్క్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి స్టడీ ఆఫ్ పీస్ పిల్లలకి పీస్ గురించి కూడా నేర్పించాలి ఎప్పుడు కూడా వైలెన్స్ కాదు పీస్ నేర్పించాలి సో ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ప్రతి పిల్లలు కూడా నేర్చుకోవాలి అంటే ఒక స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో ప్రతి పిల్లవాడికి ప్రతి స్టూడెంట్కి మనం ఇలా ఈ సబ్జెక్ట్స్ అనేవి నేర్పించాలి అని చెప్పి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుంది నెక్స్ట్ త్రీ లాంగ్వేజ్ ఫామ్లో ఉండాలి ఏదైనా సరే ఒక సబ్ ఒక టాపిక్ మనం టీచ్ చేస్తున్నాము అంటే త్రీ లాంగ్వేజెస్లో మనం టీచ్ చేయాలి ఒకటి మదర్ టంగ్ పిల్లల మదర్ టంగ్ ఏదైతే ఉంటుంది ఇప్పుడు మన మదర్ టంగ్ ఏంటి తెలుగు సో తెలంగాణ అని ఏపీ స్టేట్స్లో ఫస్ట్ మనం ఒక టాపిక్ని నేర్పిస్తున్నాము అంటే అది తెలుగులో నేర్పించాలి నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఇది ఫస్ట్ లాంగ్వేజ్ సో త్రీ లాంగ్వేజ్ ఫామ్ అంటే త్రీ లాంగ్వేజెస్ ఉంటాయి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మదర్ టంగ్ ఉండాలి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనం నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ ఇక్కడ మనం హిందీ మాట్లాడడం సో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో సెకండ్ లాంగ్వేజ్ అనేది హిందీగా ఉంటుంది థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది వేర్ యాజ్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి ఢిల్లీ ముంబై వాటెవర్ ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ మొత్తం కూడా ఏంటిది హిందీ స్పీకింగ్ స్టేట్స్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అవుతుంది కదా వాళ్ళ మదర్ టంగ్ హిందీ కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అవుతుంది సెకండ్ లాంగ్వేజ్ అనేది ఏదైనా సరే ఒక ఇండియన్ లాంగ్వేజ్ని నేర్పిస్తారు లేదు అంటే ఇంగ్లీష్ నేర్పిస్తారు సో థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి మళ్ళీ ఏదైనా సరే ఒక ఇండియన్ లాంగ్వేజ్ సో అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అవుతుంది సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్ అవుతుంది సో ఇది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడైనా సరే ఒక క్లాస్ రూమ్లో ఒక టాపిక్ మనం టీచ్ చేస్తున్నామంటే త్రీ లాంగ్వేజెస్లో టీచ్ చేయాలి మన స్టేట్స్లో అయితే తెలుగులో టీచ్ చేయాలి హిందీలో టీచ్ చేయాలి ఇంగ్లీష్లో టీచ్ చేయాలి ఇది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే టూ థౌజండ్ నైన్లో వచ్చింది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది అంటే ఆన్ ఫీల్డ్ ఎప్పుడు వచ్చింది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ కా కాన్స్టిట్యూషన్లో ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్లో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ యాడ్ చేశారు సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ ఎప్పుడు వచ్చింది అంటే టూ థౌజండ్ నైన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు వచ్చింది ఎందుకంటే స్కూల్స్లో అందరు పిల్లల్ని మనం ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు కాబట్టి అందరికీ ఈక్వల్గా మనం ఎడ్యుకేషన్ అందించట్లేదు కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చింది సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుంది సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఎవ్వరు కూడా లేబర్గా పనిచేయడం కనిపించకూడదు అది క్రైమ్ సో ఎవరైతే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కంపల్సరీగా ఎడ్యుకేషన్ అందించాలి సో అది ఇంప్లిమెంట్ కరెక్ట్గా అవ్వడం కోసం మిడ్ డే మీల్స్ అనేవి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్ సో పేరెంట్స్ మేబీ మనీ కోసం కానివ్వండి బికాస్ కొంతమంది ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి ఫుడ్ కూడా దొరకని సిచ్యువేషన్స్లో ఉంటాయి సో అప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా వర్క్ వెళ్ళాల్సి వస్తుంది సో పిల్లల్ని వర్క్కి పంపించకూడదు కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ స్టార్ట్ అయింది ఆ రైట్ టు ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి కాబట్టి మిడ్ డే మీల్ స్కూల్స్ సో మిడ్ డే మీల్ స్కూల్స్ వల్ల ఏమవుతుంది ఓకే మన పిల్లలకి ఒక పూట అక్కడనే ఫుడ్ పెడుతున్నారు కాబట్టి పిల్లల్ని స్కూల్స్కి పంపించడానికి ఒప్పుకుంటారు ఎంకరేజ్ అవుతుంది ఇంకొకటి ఏంటిది మన ఎన్రోల్మెంట్ కానివ్వండి అటెండెన్స్ రేట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది ఇందుకని ఈ రీజన్ కోసం మిడ్ డే మీల్ స్కూల్ అనేది మిడ్ డే మీల్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంకోటి ఏం చెప్తుంది ఒకటి ఫ్రీ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ చిల్డ్రన్ నెక్స్ట్ ప్యూపిల్ టు టీచర్ స్టూడెంట్స్ టు టీచర్ రేషి ఎంత ఉండాలి ఫార్టీ ఇస్ టు వన్ అంటే ఫార్టీ పిల్లలకి ఒక్క టీచర్ కంపల్సరీగా ఉండాలి సిక్స్టీ స్టూడెంట్స్ ఉంటే టూ టీచర్స్ ఉండాలి సో ఇది ప్యూపిల్ టు టీచర్ ప్యూపిల్ అంటే ఎవరు స్టూడెంట్స్ అని అర్థం పీపుల్ వేరు ప్యూపిల్ వేరు పీఈఓ పిఎల్ఈ పీపుల్ అంటే జనాలు అని అర్థం ప్యూపిల్ పీయూపీఐఎల్ ప్యూపిల్ అంటే స్టూడెంట్స్ అని అర్థం సో టు టీచర్ వచ్చేసి ఇస్ టు వన్ రేషియో ఉండాలి నెక్స్ట్ వర్కింగ్ డేస్ గురించి మాట్లాడితే పర్ ఆనర్ ఎనీ వర్కింగ్ డేస్ ఉండాలి అంటే టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ డేస్ వర్కింగ్ డేస్ ఉండాలి పర్ వీక్ అంటే ఒక్క వీక్లో వర్కింగ్ హార్స్ ఎన్ని ఉండాలి అంటే ఫార్టీ ఫైవ్ హార్స్ ఉండాలి నెక్స్ట్ స్కూల్ అనేది ఇప్పుడు కొంతమంది మన ముందు జనరేషన్ గురించి ఆలోచిస్తే మన ముందు జనరేషన్ వాళ్ళు మన మమ్మీ వాళ్ళ ఏంటిది ఎన్నో కిలోమీటర్స్ నడిచి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్ అనేవి అంత దూరం ఉండొద్దు సో టీ యాక్ట్ ఏం చెప్తుంది ఏ స్కూల్ అయినా సరే వన్ నుంచి త్రీ కిలోమీటర్స్ లోపు అంటే ఫర్ సపోజ్ ఇది మా ఇల్లు అనుకుంటే మా ఇంటికి త్రీ కిలోమీటర్స్ టు అంటే వన్ కిలోమీటర్ నుంచి త్రీ కిలోమీటర్స్ రేడియస్లోనే స్కూల్ అనేది ఉండాలి ఇది ఆర్టీ యాక్ట్ చెప్తుంది ఇంకొకటి ఏంటి అంటే స్కూల్ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడుతుంది స్కూల్ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఉండొద్దు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఆర్టీ యాక్ట్ చెప్తుంది ఇది ఆర్టీఈ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నెక్స్ట్ మైక్రో టీచింగ్ గురించి మాట్లాడితే ఈ మైక్రో టీచింగ్ని మనం స్కేల్ డౌన్ టీచింగ్ అప్రోచ్ అని కూడా అంటాం ఎందుకు స్కేల్ డౌన్ టీచింగ్ అప్రోచ్ అని అంటాము అంటే ఇప్పుడు నార్మల్గా ఒక టీచర్గా మనం టీచ్ చేస్తున్నాం అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టీచ్ చేస్తాం సో మైక్రో టీచింగ్ లేంటి ఫైవ్ మినిట్స్ మాత్రమే టీచ్ చేస్తున్నాం ఇందులో ఎన్నో కాన్సెప్ట్స్ నేర్పించ నేర్పించచ్చు ఇక్కడ అలా కాదు ఒకటే కాన్సెప్ట్ ఒకటే స్కిల్ మాత్రమే నేర్పిస్తూ ఉంటాం సో ప్రతిదీ కూడా మనం తగ్గిచ్చేస్తున్నాం కాబట్టి టైం కానివ్వండి స్కిల్స్ కానివ్వండి తగ్గిస్తున్నాం కాబట్టి దాన్ని మనం స్కేల్డ్ డౌన్ టీచింగ్ అప్రోచ్ అని అంటూ ఉంటాం సో ఇప్పుడు మైక్రో టీచింగ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం వరల్డ్లో అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నైన్టీన్ సిక్స్టీ త్రీలో వైట్ అలెన్ అనే పర్సన్ ఈ మైక్రో టీచింగ్ని స్టార్ట్ చేశారు ఇది వరల్డ్ మొత్తంలో ఇండియాలో ఎప్పుడు ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారు అంటే మన డిడి తివారి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అలహాబాద్లో స్టార్ట్ చేశారు సిపిఐలో అలహాబాద్లో స్టార్ట్ చేశారు ఈ టూ పాయింట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో మైక్రో టీచింగ్లో ఏంటి అంటే మైక్రో టీచింగ్ ఎక్కడ చేస్తారు మీరు క్లాస్ రూమ్లో వెళ్ళి చేస్తారా కాదు మీ పియర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారు అంటే మీరు ఎప్పుడైతే బీఎడ్ కానివ్వండి డిఎడ్ కానీ ట్రైనింగ్ చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు గ్రూప్స్ డివైడ్ చేస్తారు కదా స్వయం గ్రూప్ మెంబర్స్ స్వయం స్కూల్కి వెళ్తారని గ్రూప్స్ డివైడ్ చేస్తారు ఆ గ్రూప్లో ఫైవ్ టు టెన్ మెంబెర్స్ ఉంటారు ఆ ఫైవ్ టు టెన్ మెంబర్స్ ముందు మీరు టీచింగ్ చేస్తారు అంటే ఒకళ్ళు టీచ్ చేసేటప్పుడు మిగతా పియర్ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్గా మారిపోతారు ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఏదైనా ఒక్క స్కిల్ మాత్రమే మనం టీచ్ చేస్తూ ఉంటాం సో టైం వచ్చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ టీచ్ చేస్తాం ఫైవ్ టు టెన్ స్టూడెంట్స్ ఉంటారు అంటే ఎవరైతే పియర్ మెంబర్స్ ఉంటారో వాళ్ళే స్టూడెంట్స్గా మార్ మారిపోతారు సో నేను టీచింగ్ చేసిన తర్వాత నా టీచింగ్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు సో ప్రతి స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ టీచర్ అంటే మీరు డిఎడ్లో కానీ బీఎడ్లో కానీ ఉన్నప్పుడు మిమ్మల్ని స్టూడెంట్ టీచర్ అని అంటారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే సో ప్రతి స్టూడెంట్ టీచర్కి కూడా మైక్రో టీచింగ్ టైం అనేది థర్టీ సిక్స్ మినిట్స్ ఉంటుంది మరి టీచింగ్ అనేది మనం ఫైవ్ టు టెన్ మినిట్సే ఉంటుంది కదా థర్టీ సిక్స్ మినిట్స్ ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు మనకి మైక్రో టీచింగ్ సైకిల్ గురించి మాట్లాడితే ఒకటి మనం ఫస్ట్ ప్లాన్ చేస్తాం ఒక లెసన్ ప్లాన్ వేస్తాం ఒక యూనిట్ ప్లాన్ వేసి దాని కింద ఒక లెసన్ ప్లాన్ వేస్తాం అంటే ఒక పీరియడ్ ప్లాన్ వేస్తాం ఆ పీరియడ్ ప్లాన్ని టీచ్ చేస్తాం టీచ్ చేసిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీడ్బ్యాక్లో నాకు మళ్ళీ ఏదైనా నెగిటివ్స్ వచ్చాయి లేదంటే ఏదైనా మార్పులు నేను చేసుకోవాలి అనుకుంటే నేను మళ్ళీ అదే అక్కడనే కూర్చొని దెన్ అండ్ దేర్ మళ్ళీ రీప్లాన్ చేయాలి ఏదైతే ప్లానింగ్ చేసానో అందులో మళ్ళీ చేంజెస్ చేసి రీప్లానింగ్ చేయాల్సి ఉంటుంది రీప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ అదే కాన్సెప్ట్ని మళ్ళీ టీచ్ చేస్తాను దాన్ని ఏమంటాం రీటీచింగ్ ఆ తర్వాత రీ ఫీడ్బ్యాక్ సో ప్లానింగ్ వచ్చేసి సో ఇక్కడ ప్రతి స్టెప్కి కూడా టైం అనేది ఉంటుంది టీచింగ్కి సో ప్లానింగ్ వచ్చేసి మనం ఇంట్లోనే ఆల్రెడీ చేసుకొని వస్తాం కాబట్టి క్లాస్ రూమ్కి వచ్చి ప్లాన్ చేయం కాబట్టి ప్లానింగ్కి టైం అనేది కన్సిడర్ చేయం టీచింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం టీచింగ్కి సిక్స్ మినిట్స్ ఫీడ్బ్యాక్కి సిక్స్ మినిట్ రీప్లానింగ్కి అంటే ఇప్పుడు నేను టీచ్ చేశాను ఇంటి నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాను టీచ్ చేసిన వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అక్కడ చేంజెస్ చేయాల్సి వచ్చింది సో అక్కడనే కూర్చొని నేను మళ్ళీ ప్లాన్లో చేంజెస్ చేసి మళ్ళీ ప్లాన్ అనేది రాయాల్సి ఉంటుంది సో ఆ ప్లాన్ రాయడం కోసం నాకు ట్వెల్వ్ మినిట్స్ ఇస్తారు ట్వెల్వ్ మినిట్స్ రీప్లానింగ్ అయిపోతే మళ్ళీ టీచ్ చేయడం కోసం సిక్స్ మినిట్స్ మళ్ళీ రీ ఫీడ్బ్యాక్ వచ్చేసి ఇంకో సిక్స్ మినిట్స్ సో ఇట్లా మొత్తం కలిపి థర్టీ సిక్స్ మినిట్స్ సో ఇది మైక్రో టీచింగ్ మెథడ్ సో మీరు క్లాస్ సైజ్ గుర్తుపెట్టుకోవాలి ప్యూపిల్ సైజ్ గుర్తుపెట్టుకోవాలి ఈ మైక్రో టీచింగ్ సైకిల్ గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క స్టెప్కి ఎంత టైం కన్సిడర్ చేశారు ఎంత టైం మీకు ఇచ్చారు అది గుర్తుపెట్టుకోవాలి ఇవి అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బ్లూమ్ స్టాక్స్ బ్లూమ్స్ బ్లూమ్ స్టాక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి మెథడాలజీలో అంటే మీరు ఇంగ్లీష్ తీసుకోండి మ్యాథమెటిక్స్ తీసుకోండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ తీసుకోండి ప్రతి దాంట్లో కూడా ఈ పెడగలజీ నుంచి ఏవైతే మనకు సిక్స్ క్వశ్చన్స్ వస్తారో అక్కడ బ్లూమ్ స్టాక్సోనమీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు బ్లూమ్ స్టాక్సోనమీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో బ్లూమ్ స్టాక్సోనమీ అంటే వెరీ సింపుల్ టాపిక్ సో బ్లూమ్ అనే ఒక పర్సన్ డాక్టర్ బెంజమిన్ బ్లూమ్ అనే ఒక పర్సన్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు మనం పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నాం అసలు దాని ఏం ఏంటి దాని గోల్ ఏంటి దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి ఏం సాధించడం కోసం లైక్ ఏం అచీవ్ చేయడం కోసం మీరు ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నారు సో ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని త్రీ డొమైన్స్గా డివైడ్ చేశారు కాగ్నేటివ్ డొమైన్ అఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్ సో ఇవి మన ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి బ్లూమ్స్ టాక్సోనమీ అనేది ఇచ్చారు సో బ్లూమ్స్ టాక్సోనామీ ఎవరు ఇచ్చారో డాక్టర్ బెంజమిన్ బ్లూమ్ సో డాక్టర్ బెంజమిన్ బ్లూమ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మన బ్లూమ్స్ టాక్సోనోమీ ఇచ్చారు ఆ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏదైతే బ్లూమ్స్ టాక్సోనామీ ఉందో దాన్ని టూ థౌజండ్ వన్లో రివైజ్ చేయడం జరిగింది అంటే చిన్న చిన్న చేంజెస్ చేయడం జరిగింది సో బ్లూమ్ స్టాక్సోనామ్ ఎవరిచ్చారు డాక్టర్ బెంజమిన్ బ్లూమ్ ఇచ్చాడు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దాన్ని ఎప్పుడు రివైజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ వన్లో రివైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు బ్లూమ్ స్టాక్సనామి గురించి మాట్లాడితే మనకి త్రీ డొమైన్స్ ఉన్నాయి అవి ఏంటింటివి కాగ్నేటివ్ డొమైన్ అంటే మెంటల్ స్కిల్స్కి సంబంధించింది ఎఫెక్టివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్స్ అంటే మన ఫీలింగ్స్కి మన ఎమోషన్స్కి మనం ఇచ్చే వాల్యూస్ మనం ఫాలో అయ్యే వాల్యూస్ వీటి గురించి మాట్లాడేది ఎఫెక్టివ్ డొమైన్ లాస్ట్ వన్ వచ్చేసి సైకోమోటార్ డొమైన్ సైకో మోటార్ డొమైన్ అంటే ఫిజికల్కి సంబంధించి సో ఇప్పుడు ఫస్ట్ కాగ్నేటివ్ డొమైన్ గురించి మాట్లాడితే సో కాగ్నేటివ్ డొమైన్లో ఏంటి అంటే ఫస్ట్ ఏముండే ఫస్ట్ నాలెడ్జ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి ఒక ఐడియా ఉండడం ఒక కాన్సెప్ట్ ఉండడం ఒక కాన్సెప్ట్ పైన ఐడియా ఉండడం నాలెడ్జ్ కాంప్రిహెన్షన్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవడం కాంప్రిహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం చదివి అర్థం చేసుకోవడం విని అర్థం చేసుకోవడం ఎవర్ కాంప్రిహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం నెక్స్ట్ అప్లికేషన్ ఒక కాన్సెప్ట్ అయిన ఐడియా ఉంది దాన్ని మనం అర్థం చేసుకున్నాం అంటే అది ఎలా వర్క్ చేస్తుంది ఎందుకు వర్క్ చేస్తుంది సో దాని గురించి ఒక ఐడియా తెచ్చుకోవడం దాన్ని అప్లై చేయడమే అప్లికేషన్ దాని గురించి ఒక అనాలసిస్ అప్లై చేసిన తర్వాత సో ఇప్పుడు ఒక టాపిక్ నేర్చుకున్నాము అంటే ఆ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది దాన్ని అప్లై చేసిన తర్వాత ఇంకొక ఐడియా ఉంటుంది ఓకే ఇది ఇలా వర్క్ చేస్తుందా సో దీనికి దీనికి ఏంటి మనం ఒక అనలైజ్ చేస్తూ ఉంటాం ఓకే ఇది ఇలా వర్క్ చేస్తుంది దీని వల్ల వర్క్ చేస్తుంది పెన్ను గురించి మాట్లాడితే పెన్ ఎలా రాస్తుంది ఎందుకు వర్క్ చేస్తుంది దాని దాని వెనుకున్న లాజిక్ ఏంటి సో పెన్ను గురించి నాలెడ్జ్ ఉండడం అంటే పెన్ అంటే రాయడానికి వాడుతూ ఉంటాం ఏదైతే మన మైండ్లో ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం రాయడం కోసం పెన్ వాడుతూ ఉంటాం ఇది ఎలా వర్క్ చేస్తుంది కాంప్రిహెన్షన్ అంటే ఏంటి ఇప్పుడు దీని లోపల ఇంక్ ఉంటుంది ఇంక్ వల్ల అది రాస్తుంది అది అర్థం చేసుకున్నాం అప్లికేషన్ ఎప్పుడైతే మన చేతిలోకి ఒక పెన్ వచ్చిందో ఆ పెన్నుతో మనం రాయడం స్టార్ట్ చేసామో రాయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనకి ఇంకొక నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తుంటాం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ తర్వాత దాని గురించి మనం అనలైజ్ చేస్తాం ఓకే ఇది ఇలా పని చేస్తుంది ఇందులో ఇంకా అయిపోతే మనం మళ్ళీ రిఫిల్ యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా ఏంటిది అనాలసిస్ సో నెక్స్ట్ సింథసిస్ ఆ తర్వాత ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ అంటే దాని గురించి సో ఇవాల్యుయేషన్ అంటే ఏంటి దాన్ని టెస్ట్ చేయడం అది ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేయడం సో ఇదేదైతుందో దీన్ని ఇంకొంచెం రివైజ్ చేశారు అంటే కొంచెం చేంజెస్ చేశారు సో నాలెడ్జ్ ప్లేస్లో రిమెంబరింగ్ వస్తుంది కాంప్రిహెన్షన్ ప్లేస్లో అండర్స్టాండింగ్ వస్తుంది సేమ్ కాన్సెప్టే కాకపోతే ఏంటి అంటే ఇది నౌన్ ఫామ్లో ఉంటుంది ఇది వర్బ్ ఫామ్లో ఉంటుంది వర్బ్ అంటే ఏంటి యాక్షన్ రూపంలో ఉంటుంది సో నౌన్ ఫామ్స్ ఏవైతున్నాయో దాన్ని వర్బ్ ఫామ్లోకి చేంజ్ చేశారు సో నాలెడ్జ్ ప్లేస్లో రిమెంబరింగ్ ఉంటుంది కాంప్రిహెన్షన్ ప్లేస్లో అండర్స్టాండింగ్ అప్లికేషన్ అప్లైయింగ్ అప్లికేషన్ అంటే అదొక నాన్ ఫామ్ అప్లైయింగ్ అంటే ఏంటి అక్కడ మనం అప్లై చేస్తున్నాము వర్బ్ ఫార్మ్ అనాలసిస్ అనలైజింగ్ ఇక్కడ సింథసిస్ తీసేసి డైరెక్ట్ ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేట్ ఇవాల్యుయేటింగ్ ఆ తర్వాత క్రియేటింగ్ నువ్వు ఇవాల్యుయేట్ చేసావు ఇది ఎలా పనిచేస్తుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ని నువ్వు టెస్ట్ చేసినావు టెస్ట్ చేసిన తర్వాత నీ అంత నువ్వు కొత్తగా ఒక పెన్ని క్రియేట్ చేయగలుగుతావు కదా సో అదేంటి క్రియేటింగ్ సో ఇది కాగ్నేటివ్ డొమైన్ సో బ్లూమ్స్ టాక్సోనమీ ద్వారా కాగ్నేటివ్ డొమైన్ ద్వారా మనకి బ్లూమ్ ఏం చెప్తున్నారు పిల్లల్లో మీరు ఏమేమి నేర్పించాలి ఒక టాపిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోగలగాలి లైఫ్ లాంగ్ ప్రాసెస్ లైఫ్ లాంగ్ ఏదైతే టాపిక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో పిల్లలు దాన్ని గుర్తుపెట్టుకోవాలి దాని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే అది ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడం కాదు దాన్ని అర్థం చేసుకోవాలి అది ఎలా పనిచేస్తుంది ఏందుకు పనిచేస్తుంది ఏంటి అసలు అది అర్థం చేసుకోగలగాలి పిల్లలు ఏదైతే అప్లై చేసుకో ఏదైతే అర్థం చేసుకున్నారో దాన్ని వాళ్ళు రియల్ లైఫ్లో అప్లై చేయగలగాలి అప్లై చేసిన తర్వాత అనాలసిస్ ఓకే ఇది ఇలా వర్క్ చేస్తుంది ఇలా వర్క్ చేస్తుంది అని అనాలైజ్ చేయగలగాలి దాన్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేయగలగాలి వాళ్ళని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోవడం లేదంటే ఏదైనా ఒక వర్కింగ్ రూల్ని ఇవాల్యుయేట్ చేయడం ఆ తర్వాత వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఏదైనా ఒకదాన్ని క్రియేట్ చేయగలగాలి సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎడ్యుకేషనల్ మనం ఎడ్యుకేషన్ పిల్లలకి అంటే దాని ఏమేంటి దాని గోల్ ఏంటి పిల్లల్లో ఇవన్నీ కూడా డెవలప్ చేయగలగాలి ఇది కాగ్నేటివ్ డొమైన్ నెక్స్ట్ ఎఫెక్టివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ మొత్తం కూడా ఏంటిది వాల్యూస్ గురించి ఎమోషన్స్ గురించి ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంది సో పిల్లల్లో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రిసీవింగ్ ఒక దగ్గర నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు అంటే ఇప్పుడు టీచర్గా మీరు మాట్లాడుతున్నారంటే టీచర్ నుంచి స్టూడెంట్స్ ఏదో ఒకటి రిసీవ్ చేసుకుంటున్నారు అవేర్నెస్ ఒక పాయింట్ పైన ఒక కాన్సెప్ట్ పైన అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకోగలుగుతారు రిసీవింగ్ తర్వాత రెస్పాండింగ్ ఏదైతే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో దానికి రెస్పాండ్ అవ్వడం ఏదైతే వాళ్ళు టీచర్ దగ్గర నుంచో లేదంటే ఎక్కడి నుంచైనా సరే సొసైటీ నుంచి అవ్వ అవ్వనివ్వండి ఫ్రెండ్స్ నుంచి అవ్వనివ్వండి ఫ్యామిలీ నుంచి అవ్వనివ్వండి వాళ్ళు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వగలగాలి వాళ్ళ థాట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ దగ్గరనే ఉండకూడదు దాన్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళల్లో ఏమనుకుంటున్నారో వాళ్ళు ఒక టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయగలగాలి దానికి వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వగలగాలి రెస్పాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఏ రెస్పాన్స్ లేకుండా అలానే ఉంటే మనకంటూ ఒక వాల్యూ ఉండదు ఏదైనా సరే కరెక్ట్ వేలో రెస్పాండ్ అవ్వగలగాలి నెక్స్ట్ వాల్యూయింగ్ ఆర్గనైజింగ్ ఇంటర్నలైజింగ్ వాల్యూస్ అనేవి పిల్లలు నేర్పించాలి ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ అయ్యి ఉండొచ్చు ఐడియాస్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవర్ దానికంటూ వాల్యూస్ అనేవి నేర్పించాలి పిల్లలకి నెక్స్ట్ ఆర్గనైజింగ్ ఏదైనా సరే ఒక విషయం నేర్చుకున్నామంటే దాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయగలగాలి నెక్స్ట్ ఇంటర్నలైజింగ్ వాళ్ళల్లో అది యాడ్ అయిపోవాలి ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళలో అది యాడ్ అయిపోవాలి వాల్యూస్ ఇవ్వడం కానివ్వండి రెస్పెక్ట్ ఇవ్వని ఇవ్వడం కానివ్వండి కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి వాట్ ఎవర్ దిన్ వీటన్నిటిని కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలగాలి ఇంటర్నలైజ్ చేసుకోగలగాలి నిద్రలో నుంచి లేపినా సరే మనం ఎలా బిహేవ్ చేయాలి లేదంటే ఎలా వాల్యూస్ ఇవ్వాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా వాళ్ళకి ఐడియా అనేది ఉండాలి ఇది ఎఫెక్టివ్ డొమైన్ నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్ సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి సైకోమోటార్ డొ డొమైన్ అంటే ఫిజికల్ గురించి మాట్లాడుతుంది సో సైకోమోటార్ డొమైన్లో ఏంటి అంటే ఫస్ట్ రిఫ్లెక్స్ మూమెంట్స్ రిఫ్లెక్స్ మూమెంట్స్ అంటే మనకు తెలియకుండానే మన బాడీలో యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే బ్లింక్ చేస్తూ ఉంటాం మన ఐస్ని కను రెప్పలు కొడుతూ ఉంటాం అది మన ఐడియాతో చెయ్యం ఆటోమేటిక్గా ఏదైనా దుమ్మెళ్ళినా సరే ఎవ్రీ మినిట్ సిక్స్టీన్ టు ట్వంటీ టైమ్స్ మనం బ్లింక్ చేస్తూనే ఉంటాం ఇదేంటి రిఫ్లెక్స్ మూమెంట్స్ హార్ట్ బీట్ అవుతూనే ఉంది అదేంటి ఒక రిఫ్లెక్స్ మూమెంట్ మనకు తెలియకుండానే మన బాడీలో యాక్షన్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి అవి రిఫ్లెక్స్ మూమెంట్స్ నెక్స్ట్ బేసిక్ మూమెంట్స్ లేచి నడవడం కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటి బేసిక్ మూమెంట్స్ చూడం ను నడవడం బేసిక్ మూమెంట్స్ నెక్స్ట్ పర్సెప్చువల్ అబిలిటీస్ సో పర్సెప్చువల్ అబిలిటీస్ అంటే ఏంటి పర్సెప్షన్ అంటే ఏంటి ఏదైతే వాళ్ళు చూస్తున్నారో ఏదైతే వాళ్ళు గ్రహిస్తున్నారో అంటే ఇప్పుడు నా చుట్టూ ఏదో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుందని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఏదో ఒకటి నేను పర్సెప్ అంటే నా పర్సెప్షన్ ఏంటి ఒక యాక్షన్ ఒక యాక్షన్ పైన నా పర్సెప్షన్ ఏంటి అంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అదేంటి పర్సెప్షన్ సో పర్సెప్చువల్ అబిలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు సడన్గా ఎవరైనా నా వైపు ఒక పెన్నో ఒక రిస్ త్రో చేశారు ఆటోమేటిక్గా నా బాడీలో ఒక యాక్షన్ వస్తుందని క్యాచ్ చేసుకోవడం సో ఇదేంటి పర్సెప్చువల్ అబిలిటీ ఒక విషయాన్ని నేను చూస్తున్నాను అక్కడ ఏదైతే యాక్షన్ జరుగుతుందో నేను ఒక రియాక్షన్ ఇస్తున్నాను సో జంపింగ్ కానివ్వండి లేదంటే క్యాచింగ్ ద థింగ్స్ కానివ్వండి ఇవి ఏంటి పర్సెక్చువల్ అబిలిటీస్ నెక్స్ట్ ఫిజికల్ అబిలిటీస్ ఫిజికల్ అబిలిటీస్ అంటే ఇప్పుడు పిల్లల్లో స్ట్రెంగ్త్ అనేది మనం డెవలప్ చేయగలగాలి ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చినాక కూడా ఒక కేజీ వెయిట్ లిఫ్ట్ చేయకపోతే ఎట్లా సో వాళ్ళల్లో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది మనం పిల్లల్లో డెవలప్ చేయాలి ఫిజికల్ అబిలిటీస్ రన్నింగ్ కానివ్వండి వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి ఇవన్నీ స్కిల్డ్ మూమెంట్స్ స్కిల్డ్ మూమెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ యాక్షన్స్ చేసాము ఈ యాక్షన్స్ పైన స్కిల్ఫుల్గా మూమెంట్స్ ఇవ్వడం కొంతమంది క్రికెట్లో బాగా ఆడుతూ ఉంటారు క్రికెట్ లేదంటే కబడ్డీ వాళ్ళ మూమెంట్స్ అన్నీ చాలా స్కిల్ఫుల్గా ఉంటాయి సో అవన్నీ కూడా ఏంటి స్కిల్డ్ మూమెంట్స్ కిందకు వస్తాయి నెక్స్ట్ నాన్ డిస్కర్సివ్ కమ్యూనికేషన్ సో ఇదేంటిది అంటే చేయకుండానే మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం లైక్ ఐస్ ద్వారానో యాక్షన్స్ ద్వారానో మాట్లాడకుండానే వేరే వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం సో ఇదేంటి నాన్ డిస్కసివ్ కమ్యూనికేషన్ సో ఇవన్నీ కూడా సైకోమోటార్ డొమెన్ కిందకు వస్తాయి సో బ్లూమ్ స్టాక్సోనమీ ద్వారా బ్లూమ్ ఏం చెప్తాడు అంటే మెంటల్ స్కిల్స్ డెవలప్ చేయాలి పిల్లల్లో ఎఫెక్టివ్ డొమైన్స్ పిల్లల్లో డెవలప్ చేయాలి సైకోమోటార్ ఫిజికల్గా ప్రాపర్గా ఉండాలి సో ఇవి బ్లూమ్ స్టాక్సోనమీలో బ్లూమ్ ఇచ్చిన ఇంపార్టెంట్ విషయాలు నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సో మన సిడిపిలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేయడం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఉండరు మనలో కూడా ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది సో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ డిసబిలిటీ చూడకుండా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అనరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అంటారు సో డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఒక యాక్షన్ని ఒకలాగా చేస్తే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు ఇంకొకలాగా యాక్షన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్ అంటే ఇప్పుడు వాళ్ళని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనొద్దు ఇప్పుడు నేను కళ్ళతో చూసి చదవగలుగుతాను బ్లైండ్ వాళ్ళు అనుకో టచ్ చేసి చదవగలుగుతారు డిఫరెంట్లీ ఏబుల్ నేను చదవగలుగుతాను అమ్మాయి అబ్బాయి కూడా చదవగలుగుతాడు కాకపోతే నేను చదివే విధానం వేరు వాళ్ళు చదివే విధానం వేరు సో ఇక్కడ ఏంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాదు డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అనాలి సో ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే పిల్లల్లో ఎలాంటి డిసబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒక్క క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే టాపిక్ అర్థమయ్యేటట్టు నేను ఒక మెథడ్ని టెక్నిక్ని అప్రోచ్ని సెలెక్ట్ చేసుకొని టీచ్ చేయడమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చాలామంది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఎవరైతే డిసేబుల్డ్ పిల్లలు ఉంటారో వాళ్ళని నేను నా క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేస్తాను కానీ వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వాళ్ళందరిని ఒక గ్రూప్ చేసి పక్కన ఉంచడం అసలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ అయింది వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వేరే స్పెషల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది అరే మనం అందరిలాగా చదవలేకపోతున్నాం అందరిలాగా నార్మల్ స్కూల్స్కి వెళ్ళలేకపోతున్నాం అలా వాళ్ళు మెంటల్గా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు దాన్ని అవాయిడ్ చేయడం కోసం వాళ్ళని మనం నార్మల్ స్కూల్స్లో ఎవరైతే పిల్లలు అందరూ స్కూల్స్కి వెళ్తారో ఆ స్కూల్స్ను ఇంక్లూడ్ చేస్తున్నాం ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సో ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేయడం కోసం స్టార్ట్ అయింది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నువ్వు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేస్తావు కాకపోతే వాళ్ళని సపరేట్ గ్రూప్ చేస్తే ఏమి లాభం మళ్ళీ అక్కడ సపరేషన్ సెగ్రిగేట్ చేస్తున్నావు డిఫరెన్సెస్ చూపిస్తున్నావు కదా సో దానివల్ల ఉపయోగం ఏంటి ఏమీ లేదు సో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్కి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో క్లాస్లో ఇంక్లూడ్ చేస్తాం కాకపోతే వాళ్ళందరినీ కూడా సపరేట్ గ్రూప్ చేయడం అంటే నార్మల్ పిల్లల నుంచి వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళకు ఒక సపరేట్ టీచర్ని ఉంచడము లేదంటే వాళ్ళకి సపరేట్గా చేయడం ఇది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోవడం ఇప్పుడు అలాంటి పిల్లలు మన క్లాస్ రూమ్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ట్రా టైం మనం కేటాయించాల్సి ఉంటుంది సో వాళ్ళని అవాయిడ్ చేయడం వాళ్ళకి స్పెషల్ టీచర్ పెట్టడం ఇవన్నీ కూడా ఏంటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళని సపరేట్ చేసినట్లయితే వాళ్ళకి సపరేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తున్నట్లయితే అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే వాళ్ళ కోసం స్పెషల్ టీచర్ రాదు వాళ్ళని నేను సపరేట్ చేయను అందరితోనే ఉంటారు పిల్లలందరు కానీ వాళ్ళ కోసం అంటే ఇప్పుడు అందరికీ నార్మల్ పిల్లలకి పిల్లలకి నేను చెప్పే టాపిక్ అర్థం కావాలి ఆ పిల్లలు డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలకి కూడా నేను చెప్పే టాపిక్ అర్థం కావాలి అలా టీచ్ చేయడమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మనకి స్కూల్ బిల్డింగ్ స్కూల్ స్ట్రక్చర్లో కూడా డిఫరెన్సెస్ ఉండాలి ఇప్పుడు స్టెప్స్ మాత్రమే స్కూల్లో ఉన్నట్లయితే అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కిందకి రాదు ఇంక్లూ మన స్టెప్స్ పక్కనే స్లైడింగ్ది కూడా ఉండాలి సో దట్ ఎవరికైతే లోకోమోటర్ డిసబిలిటీ ఉందో లేదంటే హ్యాండ్స్ లెగ్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు స్టెప్స్ ఎక్కలేరు వాళ్ళ కోసం ఏంటి వీల్చేర్లో కూర్చొని స్లైడ్ ద్వారా ఎక్కగలగాలి సో స్టెప్స్ పక్కనే ఇది కూడా ఉన్నట్లయితే అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది సో బెంచెస్ అంటే క్లాస్ రూమ్ అనేది చాలా పెద్దగా ఉండాలి చిన్న క్లాస్ రూమ్ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏంటి అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల్ని కూడా నార్మల్ పిల్లలతో పాటు టీచ్ చేయడమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో సెగ్రిగేట్ చేయడం డిఫరెన్సెస్ చూపించడం లేబలింగ్ చేయడం సెగ్రిగేట్ అంటే సపరేట్ చేయడం డిఫరెన్సెస్ చూపించడం అని అర్థం లేబులింగ్ అంటే పిల్లలకి పేర్లు పెట్టడం దాన్ని లేబిలింగ్ అంటారు లేబిలింగ్ చేయడం ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఒక టీచర్గా నువ్వు చెయ్యకూడదు స్పెషల్ స్కూల్స్ అనేవి తీసేసి వాళ్ళని మనం అంటే ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మరీ ఎక్కువ డిసబిలిటీ ఉన్న పిల్లల్ని మనం తీసుకోలేం మైల్డ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళని ఎవరినైతే మనం క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళని డెవలప్ చేయగలుగుతామో అలాంటి పిల్లల్ని మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో యాడ్ చేయగలుగుతూ ఉంటాం సో ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మీరు టీచర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెగ్రిగేట్ చేయడం ఇలాంటివి డిఫరెన్సెస్ చూపించడం వాళ్ళని సపరేట్ చేయడం ఇలాంటివి చెయ్యకూడదు సో ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటింగ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్కి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ఈ రైట్ ఆఫ్ పర్సన్స్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది సో ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దీని కిందకి మన ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అనేది వస్తుంది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఎప్పుడు వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్త్ రోజు మన ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది సో ఈ ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ ఏంటి అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏదైతే మనకి పీడబ్ల్యూడీ యాక్ట్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఏదైతే వచ్చిందో దాన్ని రిప్లేస్ చేసిందే ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ సో ఇప్పుడు మనకి పీడబ్ల్యూడీ యాక్ట్కి ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్కి డిఫరెన్సెస్ ఏంటో తెలియాలి సో పీడబ్ల్యూడీ యాక్ట్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వచ్చిందో ఆ యాక్ట్ కింద ఏమేమి ఉంటాయంటే ఓన్లీ సెవెన్ అబిలిటీస్ డిసబిలిటీస్ మాత్రమే ఉంటాయి లైక్ like బ్లైండ్నెస్ vision లెప్రోసీ క్యూర్ హియరింగ్ impairment locomotor డిసబిలిటీ మెంటల్ రిటార్డ్నెస్ mental illness వీళ్ళని మాత్రమే డిసేబుల్డ్ చిల్డ్రన్గా కన్సిడర్ చేశారు ఇంకొకటి ఏంటి ఆర్పి ఈ పీడబ్ల్యూడి యాక్ట్లో రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆపర్చునిటీస్ నాలో ఎలాంటి డిఫెక్ట్ చేయకుండా నన్ను కూడా వాళ్ళతో పాటు నార్మల్ పిల్లలతో పాటు ఈక్వల్గా చూడాలి నాకు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అంటే ఈ పీడబ్ల్యూడి యాక్ట్ ఏం మాట్లాడుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆపర్చునిటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చే రైట్ ఉంటుంది అని చెప్తుంది నెక్స్ట్ రైట్ టు ఇన్హెరిట్ అండ్ ఓన్ ప్రాపర్టీ ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోగలిగే రైట్ నాకు ఉంది ఆ డిసేబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రైట్ ఉంది అని చెప్పి పీడబ్ల్యూడీ యాక్ట్ చెప్తుంది రైట్ టు హోమ్ ఫ్యామిలీ రిప్రొడక్టివ్ రైట్స్ అమంగ్ అదర్స్ సో వేరే వాళ్ళ లాగానే డిసేబుల్డ్ పీపుల్కి కూడా ఒక ఇల్లు ఉండడం ఒక ఫ్యామిలీ ఉండడం పిల్లల్ని కలడం ఈ రైట్స్ వాళ్ళకు ఉన్నాయని చెప్పి పీడబ్ల్యూడిఈ యాక్ట్ చెప్తుంది సో ఇంకో పాయింట్ ఏం చెప్తుంది అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఎవరైతే డిసేబుల్డ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పి పీడబ్ల్యూడిఈ యాక్ట్ మాట్లాడుతుంది సో ఈ పీడబ్ల్యూడి యాక్ట్లో ఏదైతే విషయాలు ఉన్నాయో దీన్ని రివైజ్ చేసి దీన్ని రిప్లేస్ చేసింది మన ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ సో పీడబ్ల్యూడీ యాక్ట్లో ఓన్లీ సెవెన్ డిసబిలిటీస్ మాత్రమే మాట్లాడింది బ్లైండ్నెస్ గురించి హియరింగ్ ఇంపేర్మెంట్ గురించి లోకోమోటర్ డిసబిలిటీస్ గురించి మెంటల్ రిటార్డ్నెస్ మెంటల్ ఇల్నెస్ గురించి మాత్రమే మాట్లాడింది సో ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ ఏంటి అంటే ట్వంటీ వన్ డిసబిలిటీస్ గురించి మాట్లాడుతుంది ఈ సెవెన్ డిసబిలిటీస్తో పాటు ఇంకొక ఫోర్టీన్ని డిసబిలిటీస్ని యాడ్ చేసి ట్వంటీ వన్ డిసబిలిటీస్ని రిప్లేస్ చేసింది సో ఇది రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో ఇది ఆర్పిడబ్ల్యూడీ యాక్ట్ అండ్ పీడబ్ల్యూడి యాక్ట్ నెక్స్ట్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ సిసిఈ సో ఇదేంటిది అంటే మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతుందో స్కూల్స్లో ఏదైతే ఎగ్జామ్ సిస్టమ్ ఉందో దాన్ని చేంజెస్ ఏవైతే చేంజ్ చేస్తారో అదే మన కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఈ వాల్యుయేషన్ సో ఇంతకుముందు వరకు కూడా ఏంటి అంటే ఎగ్జామ్ అనంగానే పిల్లలు భయపడుతూ ఉండేవాళ్ళు సో ఇంతకుముందు మనకి యూనిట్ టెస్ట్లు ఉండేవి ఇంకొకటి క్వార్టర్లీ ఎగ్జామినేషన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇవి ఇంతకుముందు ఉంటుండే ఇప్పుడు సీసీఈ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ సిస్టంలో ఏంటి అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి రెండు సమ్మేటివ్ అసెస్మెంట్ సో ఫోర్ ఏమో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి టూ వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి సో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ దేనికి వాడతాం సమ్మెటివ్ అసెస్మెంట్స్ దేనికి వాడతాం అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం సో కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్ అంటే ఇంతకుముందు ఎగ్జామ్లో ఎలా ఉండేది పెన్ పేపర్ టెస్ట్ ద్వారానే మనం పిల్లలకి మార్క్స్ అనేవి ఇస్తుండే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్లో ఏంటి అంటే పిల్లల బిహేవియర్ ఎలా ఉంది క్లాస్ రూమ్లో పిల్లలు ఎలా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారా అటెంటివ్గా ఉన్నారా అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని యాక్టివిటీస్లో పర్ఫామ్ చేస్తున్నారా పర్ఫామ్ చేయట్లేదా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు డ్యాన్స్లో ఎలా ఉన్నారు వీళ్ళ బిహేవియర్ అనేది ఒకటి కన్సిడర్ చేస్తారు ఇంకొకటి ట్వంటీ ఏమో ఒక టెస్ట్ పెడతారు అదేంటి ఒక ఎఫ్ఏ పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేశారా లేదా ప్రాజెక్ట్ వర్క్కి సర్టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తారు ఇంకొకటి వాళ్ళ క్లాస్ వర్క్ ఏదైతుందో అంటే క్లాస్ నోట్స్ హోమ్ హోంవర్క్ ఏదైతే నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ని బట్టి ఫైవ్ మార్క్స్ ఇస్తారు సో ఇలా అంటే ఇంతకుముందు ఏంటి రోజు ఒక పెన్ పేపర్ టెస్ట్ ఉంటుంది అందులో ఎన్ని మార్క్స్ వస్తే అది దాని ద్వారానే మనం పిల్లలకి మార్క్స్ అనేవి ఇస్తాం ఇప్పుడు అలా కాదు కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ కంటిన్యూస్గా పిల్లల్ని మనం అసెస్ చేస్తూ ఉంటాం వాళ్ళ యాక్టివిటీస్ని మనం అసెస్ చేస్తూ ఉంటాం ప్రాజెక్ట్ వర్క్ కో కరికులర్ యాక్టివిటీస్ క్లాస్ వర్క్స్ హోమ్ వర్క్స్ వాళ్ళు ఒక్క టెస్ట్ సో అంటే ఒక్క యాక్షన్ ఒక పెన్ పేపర్ టెస్ట్ ద్వారా పిల్లల్ని మనం జడ్జ్ చేయలేము అని చెప్పి ఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశారు సో క్లాస్ రూమ్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి స్కూల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం చైల్డ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం సో అబ్జర్వేషన్ ద్వారా మనం పిల్లలకి మార్క్స్ ఇస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెన్ పేపర్ టెస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ పెన్ పేపర్ పై లైక్ పేపర్ పైన వాళ్ళు పెట్టలేకపోతారు రాయలేకపోతారు కొంతమంది సింగింగ్లో బాగుంటారు కొంతమంది డ్యాన్స్లో బాగుంటారు కొంతమంది స్టికింగ్లో బాగుంటారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అబిలిటీ ఉంటుంది ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సో ప్రతి ఒక్కరిని కూడా ఒక్క టెస్ట్ ద్వారా మనం డిసైడ్ చేయలేం వాళ్ళ టాలెంట్ ఏంటి వాళ్ళ స్కిల్స్ ఏంటి సో అందుకోసం వచ్చిందే మన కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ పిల్లల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి డిఫరెన్సెస్ని బట్టి మనం అకార్డింగ్గా బిహేవ్ చేయాలి కాబట్టి వచ్చింది కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అసెస్మెంట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఏంటి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఏంటి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఫర్ లెర్నింగ్ ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ టీచ్ చేశాను ఆ కాన్సెప్ట్లో పిల్లలకి అర్థమైంది నా టీచింగ్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న దానిపైన అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ నేర్చుకోవడం కోసం జరిగే అసెస్మెంట్ సో ఏదైతే కాన్సెప్ట్ టీచ్ చేశానో వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఇవి తెలుసుకోవడం కోసం వచ్చిందే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఇప్పుడు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కిందకి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఎగ్జాంపుల్గా ఉంటాయి సో ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది క్లాస్ వర్క్ ఉంటుంది వాళ్ళ ఒక టెస్ట్ ఉంటుంది అండ్ పిల్లల అబ్జర్వేషన్ పిల్లల బిహేవియర్ సో వీటిని బట్టి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే మనం ఏదైతే టీచ్ చేసినామో అందులో ఉన్న మిస్టేక్స్ ఏంటి అందులో మనం ఏం సరిదిద్దుకోవాలి దానికోసం చేసేది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే ఎంత నేర్చుకున్నారు పిల్లల్ని జడ్జ్ చేయడం కోసం అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ జరుగుతుంది సో ఎంత నేర్చుకున్నారు నేను ఇంతసేపు చెప్పాను ఇంతసేపు చెప్పిన దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు అది అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఒక కాన్సెప్ట్ నేను చెప్పాను ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీకు ఎంత అర్థమైంది నేను ఈ టీచింగ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి ఇది తెలుసుకోవడం కోసం చేసేది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే మీరేం నేర్చుకున్నారు మిమ్మల్ని నేను జడ్జ్ చేయడం కోసం వాడేది సమ్మెటివ్ అసెస్మెంట్ దట్ ఈస్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ నెక్స్ట్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటే అది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సబ్మెటివ్ అసెస్మెంట్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే మిమ్మల్ని మీరు చేసుకున్నది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ నెక్స్ట్ స్టాండర్డైజ్ టెస్ట్ స్టాండర్డైజ్ టెస్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు సీటెట్ యూపీఎస్సి ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్ ఇఫ్ ఇవి స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు నేను మీ టీచర్ అనుకోండి మిమ్మల్ని నేనే ఎగ్జామిన్ చేశాను అనుకోండి నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి నేనే తయారు చేసి ఇచ్చాను అనుకోండి అది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఎవరు కండక్ట్ చేస్తారు పిల్లల టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు స్టాండర్డైజ్ టెస్ట్ ఎవరు దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కలిసి ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్ కోసం ఒక డేట్ పెట్టి ఇదంతా ప్రాసెస్ చేస్తూ ఉంటారు సో స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే సిటెట్ టీఎస్టెట్ ఏపీటెట్ యూపీఎస్సి ఇవన్నీ కూడా ఏంటి స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే టీచరే పిల్లలకి క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఈ పెడలాజికల్ ఇష్యూస్లో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోటివేషన్ సో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఏదో ఒక విషయం పైన ఏదో ఒక పాయింట్ పైన మోటివేట్ అయిన తర్వాతనే ఈ క్లాస్ మీరు చూస్తున్నారు అంటే మీకంటూ ఒక నీడ్ ఉంది అంటే మోటివేషన్ గురించి మాట్లాడితే మనకు టూ టైప్స్ ఆఫ్ మోటిఫికే మోటివేషన్స్ ఉంటాయి ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఎక్స్టెన్సిక్ మోటివేషన్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ గురించి మాట్లాడితే ఇంటర్నల్గా మోటివేట్ అవ్వడం అరే నేను అది చెయ్యాలి నేను ఎలా సాధించాలి అని మీరు మీరు ఏదైతే మోటివేట్ చేసుకుంటున్నారో అది ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఏంటి అంటే నేను జాబ్ తెచ్చుకుంటే నన్ను ఒకరు మెచ్చుకుంటారు కాబట్టి లేదంటే నాకు ఎన్ సో నంబర్ శాలరీ వస్తుంది కాబట్టి నేను జాబ్ తెచ్చుకుంటా అదేంటి ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటే మన మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్గా ఏదో ఒక విషయం మనని కంట్రోల్ చేస్తుంది అది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే నా అంత లేను లేదు నేను జాబ్ తెచ్చుకోవాలి నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని అనుకోవడం ఇంట్రెన్సిక్ మోటివేషన్ సో మోటివేషన్ సైకిల్ గురించి మాట్లాడితే నీడ్ మనకి ఏదో ఒక అవసరం ఉంటుంది ఇప్పుడు మీకు జాబ్ అవసరం అందుకనే మీరు ఈ వీడియో చూస్తున్నారు సో నీడ్ ఒక ఎయిమ్ ఆర్ గోల్ ఏదైతే ఉంటుందో అది నీడ్ డ్రైవ్ దాని వైపు ఇప్పుడు మీరు టీఎస్టెట్లో వన్ ఫిఫ్టీకి ఒక వన్ థర్టీ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారు సో టెట్ అనేది మీకు ఒక నీడ్ అందులో క్వాలిఫై అవుతానే మీరు టీఎస్ డిఎస్సి రాయగలుగుతారు కాబట్టి మీరు టీఎస్టెట్కి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు మీ నీడేంటి టెట్ మీ డ్రైవ్ ఏంటి ఇప్పుడు టీఎస్టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఈ వీడియో చూస్తున్నారు అంటే దాని వైపు అంటే ఇప్పుడు టీఎస్టెట్లో నేను ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి ఒక ప్లాన్ వేస్తారు కదా అది డ్రైవ్ దా ఏదైతే ప్లాన్ వేసారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారు అదేంటి అరౌజల్ అంటే గోల్డ్ డైరెక్టెడ్ బిహేవియర్ ఇప్పుడు టీఎస్టెట్లో మీరు వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ మార్క్స్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే మీరు ఒక ప్లాన్ వేశారు అంటే దాని వైపు మీరు వెళ్ళాలి అంటే దానికోసం మీరు కష్టపడాలి గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ తెచ్చుకోవాలి అంటే నా బిహేవియర్ ఎలా ఉండాలి అంటే దానిపైనే ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ మొత్తం దానిపైనే పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడితే కానీ మీరు ఆ మార్క్స్ తెచ్చుకోలేరు సో అదేంటి గోల్డ్ డైరెక్టెడ్ బిహేవియర్ నెక్స్ట్ ఏంటి అచీవ్మెంట్ మీరు ఇంత కష్టపడిన తర్వాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివారు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేశారు ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చేశారు ఎందుకు మార్క్స్ రావు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి అచీవ్మెంట్ అచీవ్ చేసేసారు ఇప్పుడు వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి ఈ వీడియో చూస్తారు మీరు వచ్చి చెయ్యరు సో మీ అరౌజల్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది రిడక్షన్ ఆఫ్ అరౌజల్ ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుంది మీరు ఈ వీడియోస్ వైపు కూడా రారు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోతారు ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో ఎగ్జామ్ వచ్చింది అనుకో ఇంకొక నీడ్ వస్తుంది ఆ నీడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవ్ మళ్ళీ ఇంకొక అరోజల్ మళ్ళీ గోల్డ్ డైరెక్టెడ్ బిహేవియర్ అచీవ్మెంట్ రిడక్షన్ ఆఫ్ అరోజల్ సో ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇదేంటిది మోటివేషన్ దీంతో మన పెడగాజికల్ ఇష్యూస్ అనేవి అయిపోయాయి సో ఇప్పుడు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగలజీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఈ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ మాట్లాడింది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ ఈ మనం ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ అని కూడా అంటూ ఉంటాం సో ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఇంటెలిజెన్స్ ఫార్ములా గురించి మాట్లాడాలి అంటే ఐక్యూ ఫార్ములా ఐక్యూ అంటే ఏంటి ఇంటెలిజెన్స్ క్వశెంట్ సో ఐక్యూ ఫార్ములా ఏమవుతుంది మెంటల్ ఏజ్ బై క్రోన క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ మెంటల్ ఏజ్ అంటే మీ మెంటల్ స్కిల్స్ని బట్టి ఏదైతే ఏజ్ ఉంటుందో దాన్ని మనం మెంటల్ ఏజ్ అని అంటూ ఉంటాం క్రోనలాజికల్ ఏజ్ అంటే మీ ప్రజెంట్ మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఏజ్ ఎందున దాన్ని మనం క్రోనలాజికల్ ఏజ్ అని అంటూ ఉంటాం సో మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ సో ఐక్యూ ఫామ్లో మనకు ఎవరిచ్చారు అంటే విలియమ్స్ టర్న్ నైన్టీన్ ట్వెల్వ్లో ఇచ్చారు సో ఈ విలియమ్స్ టర్న్ ఏం చేశాడు అంటే ఓన్లీ మెంటలేజ్ బై క్రోనాలజికల్ ఏజ్ అని ఇస్తాడు ఈ విలియమ్స్ టర్న్ ఏదైతే మెంటలేజ్ బై ఏజ్ అని ఒక ఫామ్లో ఇచ్చాడో దాన్ని టర్మన్ అనే పర్సన్ నైన్టీన్ సిక్స్టీన్లో రివైజ్ చేసి ఇంటూ హండ్రెడ్ అనే దాన్ని యాడ్ చేశారు సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ప్రజ్ఞాన్ అంటూ తెలుగులో సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సిచ్యువేషన్లో కరెంట్ కరెక్ట్ కాంటాక్ట్స్ని బట్టి అప్లై చేయగలగడం ఇంటెలిజెన్స్ ఇప్పుడు నేను అడిషన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకున్నాను కరెక్ట్ షాప్కి వెళ్ళి షాప్కి వెళ్ళిన తర్వాత అడిషన్ చేయడం ఇంటెలిజెన్స్ సో అది బేసిక్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో కరెక్ట్ సిచ్యువేషన్స్లో కరెక్ట్ వేలో అప్లై చేయగలగడం వేరే వాళ్ళని అర్థం చేసుకోగలగడం ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి సో ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే మనకి ఎయిట్ ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి సో ఆ ఎయిట్ థియరీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ యూనిఫాక్టర్ థియరీ సో యూనిఫాక్టర్ థియరీ గురించి మాట్లాడితే యూనిఫాక్టర్ థియరీ మనకి ఎవరిచ్చారు ఆల్ఫర్డ్ బినే ఇచ్చారు గుర్తుపెట్టుకోండి థియరీ నేమ్స్ థియరీ ఎవరిచ్చారు సో థియరీ ఇచ్చిన పర్సన్ నేమ్ థియరీ నేమ్ రెండు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి సో యూనిఫాక్టర్ థియరీ గురించి మాట్లాడితే యూనిఫాక్టర్ థియరీ మనకి ఆల్ఫర్డ్ బినే ఇచ్చారు సో ఆల్ఫర్డ్ బినే గురించి మాట్లాడితే ఈ మెంటల్ ఏజ్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఆల్ఫర్డ్ బినే ఆల్ఫర్డ్ బినేని మనం ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అంటూ ఉంటాం ఎందుకు ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటామంటే ఇంటెలిజెన్స్ టెస్ట్ని స్టార్ట్ చేసింది ఆల్ఫర్డ్ బినే ఇంటెలిజెన్స్ టెస్ట్ని నైన్టీన్ నాట్ ఫైవ్లో స్టార్ట్ చేశారు ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే ఐక్యూ ఫామ్లా కాదు ఐక్యూ వేరు ఇంటెలిజెన్స్ టెస్ట్ వేరు సో ఇంటెలిజెన్స్ టెస్ట్ని నైన్టీన్ నాట్ ఫైవ్లో ఆల్ఫర్డ్ బినే స్టార్ట్ చేశారు సో యూనిఫాక్టర్ థియరీ గురించి మాట్లాడితే ఆల్ఫర్డ్ బినేమంటారు అంటే ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒకటే రకంగా ఉంటుంది అదేంటిది జనరల్ ఫ్యాక్టర్ ఆ జనరల్ ఫ్యాక్టర్ని బట్టే మనం యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాం విషయాలను నేర్చుకుంటూ ఉంటాం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం సో ప్రతి ఒక్కరిలో కూడా ఇంటెలిజెన్స్ అనేది ఒకటే రకంగా ఉంటుంది అది జనరల్ ఫ్యాక్టర్ ఆ జనరల్ ఇంటెలిజెన్స్ని వాడే మనం డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అని చెప్పి ఆల్ఫర్డ్ బిని అంటారు ఇది యూనిఫాక్టర్ థీరీ నెక్స్ట్ వచ్చేసి టూ ఫ్యాక్టర్ థీరీ టూ ఫ్యాక్టర్ థీరీ మనకి చార్లెస్ పియర్ మ్యాన్ ఇచ్చారు సో ఈ టూ ఫ్యాక్టర్ థీరీ ఏంటి అంటే ఇప్పుడు ఆల్ఫర్డ్ బిని ఇంటెలిజెన్స్ అనేది ఒక్క రకంగా ఉంటుంది అది గ్రో జనరల్ ఫ్యాక్టర్ అన్నది చార్లెస్ పియర్ మ్యాన్ ఏమంటారంటే కాదు కాదు ఇంటెలిజెన్స్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి జనరల్ ఫ్యాక్టర్ ఇంకొకటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సో జనరల్ ఫ్యాక్టర్ ఏమో జనరల్ మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం కోసం జనరల్ ఇంటెలిజెన్స్ వాడతాం స్పెషల్ ఫ్యాక్టర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైనా ఒక్క పర్టికులర్ టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఆడుతున్నారు అనుకోండి సో విరాట్ కోహ్లీకి ఆ క్రికెట్ పైన ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉంది స్పెషల్ ఫ్యాక్టర్ ఉంది సో అదేంటిది స్పెషల్ ఫ్యాక్టర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ మళ్ళీ ఫుట్బాల్ అనుకోండి అదేంటి జనరల్ ఫ్యాక్టర్ కింద కిందకి వస్తుంది జనరల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫుట్బాల్ ఆడతారు వేరే సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుతుంది అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ అని అర్థం సో జనరల్ ఫ్యాక్టర్ అంటే నార్మల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం కోసం వాడుతూ ఉంటాం స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం వాడుతూ ఉంటాం ఇది టూ ఫ్యాక్టర్ థియరీ నెక్స్ట్ థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనకు ఎవరు ఇచ్చారు హవర్డ్ గార్డెనర్ సో గార్డెనర్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అనేవి ఎయిట్ టైప్స్లో ఉంటాయి అని చెప్పి హవర్డ్ గార్డెనర్ అంటారు సో ఆ ఎయిట్ టైప్స్ ఏంటంటే ఒకటి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఇంకోటి లాజికల్ ఇంకోటి స్పేషల్ నెక్స్ట్ మ్యూజికల్ నెక్స్ట్ బాడలీ బాడీలీ కైనస్థెటిక్ నెక్స్ట్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ వన్ వచ్చేసి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ సో హవర్డ్ గార్డెనర్ ఏమంటారు అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా మనకి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎవరికైతే లింగువిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళు లాంగ్వేజ్ ప్రకారంగా చాలా బాగుంటారు వర్డ్స్ని యూజ్ చేయడం కొత్త వర్డ్స్ని క్రియేట్ చేయడం వర్డ్స్ని కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్ వేలో వాడగలగడం సెంటెన్స్ ఫామ్ చేయడం లింగ్వస్టిక్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉంటారో ఆ లింగ్వస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎన్ని లాంగ్వేజెస్ అయినా సరే నేర్చుకోగలుగుతారు ఏదైతే లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్గా ఉంటారు లైక్ తెలుగు అందరూ మాట్లాడతారు వేరే తెలుగు రైటర్స్ ఎలా మాట్లాడతారు వాళ్ళ వర్డ్స్ కానివ్వండి వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ వేరే ఉంటుంది వాళ్ళు వాడే పదాలు వేరే ఉంటాయి తెలుగు అందరూ మాట్లాడతారు కానీ పోయెట్స్ రైటర్స్ ఆథర్స్ వీళ్ళెవరు వాళ్ళకి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సో ఎవరైతే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటారో వాళ్ళు పోయెట్గా రైటర్స్గా ఆథర్స్గా ఉంటారు సో అది లింగ్విస్టిక్ ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లాజికల్ ఇంటెలిజెన్స్ లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్లో సైన్స్లో రీజనింగ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇప్పుడు కొంతమందిని అబ్జర్వ్ చేయండి మ్యాథ్స్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేస్తారు మ్యాథ్స్ ఎంత కష్టమైన ప్రాబ్లమ్ అయినా సరే వితిన్ సెకండ్స్ సాల్వ్ చేయగలుగుతారు సో వాళ్ళకేంటి లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంది సో హవర్డ్ గార్డెనర్ ఏమంటారంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సో కొంతమందికి లింగువిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంటే ఇంకా కొంతమందికి లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎవరైతే లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటారో వాళ్ళు మ్యాథమెటిషియన్స్గా సైంటిస్ట్గా సెటిల్ అవుతూ ఉంటారు ఫ్యూచర్ వాళ్ళ ప్రొఫెషన్ అనేది సైంటిస్ట్ సైంటిస్ట్గాను ఉంటుంది నెక్స్ట్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొంతమందిని అబ్జర్వ్ చేయండి ఏదైనా స్పేస్ తీసుకోండి ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఒక ఇల్లుని ఎలా కట్టచ్చు ఆర్కిటెక్చర్స్ గురించి మాట్లాడితే వాళ్ళు ఇంటర్నల్ డిజైనింగ్ గురించి మాట్లాడతారు అది ఎంత చిన్న ఏరియా ఉన్నా సరే తను ఆ చిన్న ఏరియాని చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తూ ఉంటారు ఈ ప్లేస్లో ప్లాన్స్ పెడదాం ఈ ప్లేస్లో ఏదైనా టేబుల్ పెడదాం ఇక్కడ ప్లాంట్స్ పెడదాం ఇక్కడ ఈ ఫర్నిచర్ వాడదాం సో ఇదేంటి స్పేషియల్ ఇంటెలిజెన్స్ సో ఏదైనా ప్లేస్లో వాళ్ళు ఈ బ్యూటిఫుల్గా ఇచ్చిన స్పేస్ని చాలా కరెక్ట్గా యూజ్ చేయగలుగుతూ ఉంటారు సో స్పెషల్ ఇంటెలిజెన్స్ ఏంటిది ఆర్కిటెక్చర్స్గా సెటిల్ అవుతూ ఉంటారు వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయగలగడం సింగింగ్ సో సాంగ్స్ రైటింగ్ సో సాంగ్ రైటర్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి సింగర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏంటి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు అని అర్థం నెక్స్ట్ బాడీలీ కైనస్థెటిక్ బాడీలీ కైనస్థెటిక్ అంటే మన బాడీలో మన బాడీ పైన మనకి కంట్రోల్ ఉండడం ఈ బాడీలీ కైనస్టిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్టర్స్గా సర్జియన్స్గా అంటే సర్జరీ చేసేవాళ్ళు ఆ రకంగా ఈ బాడీలీ కైనసిటిక్ ఉన్న వాళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు ఇప్పుడు డాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలకి వాళ్ళ హ్యాండ్స్కి మధ్య కనెక్షన్ కానీ కోఆర్డినేషన్ లేకపోతే వాళ్ళు ఆపరేషన్ చేయగలుగుతారా పేషెంట్ కరెక్ట్గా ఉండగలుగుతారా లేదు సో కోఆర్డినేట్గా వాళ్ళ బాడీ పార్ట్స్ అన్నీ కూడా కోఆర్డినేట్గా కరెక్ట్గా ఎవరైతే వర్క్ చేస్తాయో వాళ్ళకి బాడీలీ కైనస్థెటిక్ అంటే వాళ్ళ బాడీ పైన వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది అని అర్థం సో ఈ బాడీలీ బాడలీకైనస్థెటిక్ ఉన్న వాళ్ళు డాక్టర్స్గా సర్జియన్స్గా సెటిల్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంట్రాపర్సనల్ అంటే నా గురించి నాకు చాలా బాగా ఐడియా ఉండడం నాకు ఏమి ఇష్టం నా ఫీలింగ్స్ ఏంటి నా ఎమోషన్స్ ఏంటి నా వాల్యూస్ ఏంటి నన్ను నేను అర్థం చేసుకోవడం ఇంటెలిజెన్స్ అసలు నేనేంటి నేను ఎలా ఆలోచిస్తాను నా మీద నాకు ప్రాపర్ ఐడియా ఉండడం ఇన్ ట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్ బుద్ధ సో ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళపైన వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఐడియా అనేది ఉంటుంది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి కూడా నేను చెప్పగలుగుతాను వాళ్ళు ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఏం ఆలోచిస్తున్నారు కాదు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా నేను అర్థం చేసుకోగలిగినట్లయితే నేను ఇంట్రా ప ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న మనిషిని అని అర్థం ఎవరికైతే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళు పొలిటీషియన్స్గా కౌన్సిలర్స్గా సైకాలజిస్ట్గా ఇప్పుడు నేను కౌన్సిలింగ్ తీసుకుంటున్నా అంటారు లేదంటే నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నా అంటారు సో సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది మనని వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు మనకి వాళ్ళు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చ ఇవ్వగలుగుతారు సో ఎవరి ఎవరైతే ఎదుటి వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళని ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంది అని అంటాం నెక్స్ట్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ సో న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరికైతే ఎన్వార్మెంట్ పైన మంచి ఇంట్రెస్ట్ మంచి ఇంటెలిజెన్స్ ఉండడం సో ఎవరికైతే అంటే ఇప్పుడు బయాలజీ ప్రకారంగా కానివ్వండి సాయిల్ యానిమల్స్ ప్లాంట్స్ సో వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళని న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న మనిషి అని అంటూ ఉంటాం సో వీళ్ళేంటి అంటే ఫార్మర్స్గా సెటిల్ అవుతూ ఉంటారు బయాలజిస్ట్గా సో గార్డెనర్గా సో ఎవరికైతే నేచర్ అంటే ఇష్టమో వాళ్ళకి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది అని అర్థం సో ఇది హవార్డ్ గార్డెనర్ ప్రకారంగా టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు ఇచ్చారు లూయిస్ ఎల్ స్టోన్ సో మన టూ ఫ్యాక్టర్ థియరీ ఏదైతుందో దాన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్గా డెవలప్ చేశారు ఎవరు లూయిస్ ఎల్ థర్స్టోన్ మన చార్లెస్ పియర్ మ్యాన్ టూ ఫ్యాక్టర్స్ ఉంది అంటారు అలానే లూయిస్ ఎల్ థర్స్టోన్ ఏమంటారు అంటే టూ కాదు సెవెన్ టైప్స్ ఆఫ్ మెంటల్ అబిలిటీస్ ఉంటాయని చెప్పి మన గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఇచ్చారు సో లూయిస్ ఎల్ థర్స్టోన్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది సెవెన్ మెంటల్ అబిలిటీస్ సెవెన్ టైప్స్గా ఉంటుంది ఫస్ట్ స్పేషల్ స్పేషల్ గురించి మాట్లాడితే ఇందాక మాట్లాడుకున్నట్లు ఎవరైతే ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉంది అని అర్థం పర్సెప్చువల్ ఇంటెలిజెన్స్ అంటే పర్సెప్చువల్ ఇంటెలిజెన్స్ పర్సెప్షన్ అంటే ఏదైతే మనం చూస్తామో ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తామో నేను చూసిన దాన్ని నేను అబ్జర్వ్ చేసిన దాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటాను అన్నది పర్సెప్షన్ సో పర్సెప్చువల్ అబిలిటీ అంటే సేమ్ లాగానే అంటే ఇప్పుడు పెయింటింగ్స్ వేయడం డ్రాయింగ్స్ వేయడం ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు పర్సెప్చువల్ అబిలిటీ పర్సెప్చువల్ ఇంటెలిజెన్స్ ఉన్న దాని కిందకి వస్తారు నెక్స్ట్ న్యూమరికల్ ఇంటెలిజెన్స్ ఇందాక మ్యాథమెటిక్స్ లాగానే న్యూమరికల్ కూడా అంటే ఇప్పుడు లాజికల్గా రీజనింగ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా న్యూమరికల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ అబిలిటీ కిందకు వస్తుంది నెక్స్ట్ వర్బల్ సో వర్బల్ అబిలిటీ ఏంటిది అంటే వర్బల్ కాంప్రిహెన్షన్ వర్బల్ కాంప్రిహెన్షన్ అంటే ఏవైనా సరే వర్డ్స్ని నేను అర్థం చేసుకోగలుగుతాను కరెక్ట్ వ దగ్గర యూజ్ చేయగలుగుతాను అది వర్బల్ కాంప్రిహెన్షన్ వర్డ్ ఫ్లూయెన్సీ ఏంటి అంటే నేను ఫ్లూయెంట్గా ఎన్ని వర్డ్స్ అయినా సరే ధనం దెన్ క్రియేట్ చేయగలుగుతాను మాట్లాడగలుగుతూ ఉంటాను కొత్త కొత్త పదాలు యూజ్ చేస్తూ ఉంటాను ఇదేంటి వర్డ్ ఫ్లూయెన్సీ వర్బల్ కాంప్రిహెన్షన్స్ అంటే మీనింగ్స్ ఒక వర్డ్ యొక్క మీనింగ్ని అర్థం చేసుకోగలగడం వర్బల్ కాంప్రిహెన్షన్ ఆ వర్డ్స్ని కరెక్ట్ దగ్గర యూజ్ చేయగలగడం వర్డ్ ఫ్లూయెన్సీ నెక్స్ట్ మెమరీ సో మెమరీ పవర్ ఎక్కువగా ఉండడం ఏదైనా సరే కొంతమంది చూడంగానే గుర్తుపట్టే చూడంగానే గుర్తుంచుకోగలుగుతారు అది మెమరీ సో చాలా సినిమాస్ కూడా ఉన్నాయి దానిపైన నెక్స్ట్ రీజనింగ్ సో రీజనింగ్ అంటే సేమ్ మళ్ళీ రీజనింగ్ స్కిల్స్ ఉండడం లాజికల్ థింకింగ్ ఉండడం ఇవన్నీ కూడా ఏంటి రీజనింగ్ అబిలిటీ కిందకు వస్తుంది సో ఇది గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ లూయిస్ ఎల్ థర్స్టోన్ ప్రకారంగా సెవెన్ మెంటల్ అబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ రాబర్ట్ స్టర్న్బర్గ్స్ స్టయార్కిక్ థియరీ సో ఈ ట్రయార్కిక్ థియరీ మనకు ఎవరు ఇచ్చారు రాబర్ట్ స్టర్న్బర్గ్ సో రాబర్ట్ స్టర్న్బర్ స్టర్న్బర్గ్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ ఎన్ని టైప్స్గా ఉంటుంది ఫస్ట్ ప్రాక్టికల్ సెకండ్ క్రియేటివ్ థర్డ్ అనలిటికల్ సో ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఉంది దాన్ని నేను అనలైజ్ చేయగలుగుతూ ఉంటాను జడ్జ్ చేయగలుగుతాను సో ఒక టాపిక్ ఉంది అనుకోని కాదు ఇది ఇలా జరిగింది అది అలా జరిగింది దాన్ని నేను అనలైజ్ చేయగలుగుతాను అదేంటి అనలిటికల్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ ఇంటెలిజెన్స్ని కాంపొనెన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకోవాలి అనలిటికల్కి బదులు కాంపోనెన్షియల్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాంపోనెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే అనలిటికల్ ఇంటెలిజెన్స్ అని అర్థం నెక్స్ట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు కొత్త కొత్తవి ఇన్వెంట్ చేయగలుగుతారు కొంత కొత్త కొత్తవి డిస్కవర్ చేయగలుగుతారు సో ఇన్వెంట్ చేయడం డిస్కవర్ చేయడం క్రియేట్ చేయడాన్ని క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని అంటూ ఉంటాం సో క్రియేటివిటీ కొత్త కొత్తగా ఆలోచించడం సో ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని మనం ఎక్స్పీరియన్షియల్ ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ అంటాం ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని అర్థం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైతే నేను నేర్చుకున్నా దాన్ని నేను అప్లై చేయగలగడం ఇంప్లిమెంట్ చేయగలగడం ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ సో ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ని మనం కాంటెక్షువల్ ఇంటెలిజెన్స్ అని అంటూ ఉంటాం సో ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటే కాంటెక్చువల్ ఇంటెలిజెన్స్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్పీరియన్షియల్ ఇంటెలిజెన్స్ అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే కాంపొనెన్షియల్ ఇంటెలిజెన్స్ ఈ త్రీ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి సో రాబర్ట్ స్టర్న్ ప్రకారంగా ఈ త్రీ ఇంటెలిజెన్స్ అనేది త్రీ టైప్స్గా ఉంటుంది నెక్స్ట్ క్రిస్టల్ అండ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ సో క్రిస్టల్ అండ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ థీరీ మనకి ఇచ్చారు రేమన్ బీ క్యాటల్ సో రేమన్ బి క్యాటల్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అనేది టూ టైప్స్గా ఉంటుంది ఒకటి క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఇంకొకటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ సో క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి హెరిడిటీ ద్వారా వస్తుంది సో ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే డైవర్జెంట్గా ఆలోచించడం డైవర్జెంట్గా ఆలోచించడం అంటే ఒక్కో క్వశ్చన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఇవ్వడం మల్టిపుల్ వేస్లో ఆలోచించడాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అని అంటూ ఉంటాం సో ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే డైవర్జెంట్ థింకింగ్ ఉన్నవాళ్ళు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే మనకి హెరిడిటీ ద్వారా వస్తుంది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మనిషికి ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ని మనం పెంచలేము గుర్తుపెట్టుకోండి క్రిస్టల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి బుక్స్ ద్వారానో లైబ్రరీస్ ద్వారానో ఇంటర్నెట్ ద్వారానో నేర్చుకోవడం సో క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అనేది సెవెంటీ ఇయర్స్ తర్వాత డెవలప్ అవుతుంది పెరుగుతుంది క్రిస్టల్ ఇంటెలిజెన్స్ని మనం డెవలప్ చేయొచ్చు ఇప్పుడు నాకు హెరిడిటీ ద్వారా ఒక ఇంటెలిజెన్స్ వచ్చింది దాన్ని నేను డెవలప్ చేయగలుగుతానా లేదు క్రిస్టల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే నేను బుక్స్ నుంచి నేర్చుకున్నాను ఇప్పుడు ఒక బుక్ నుంచి నేర్చుకుంటే ఒక పాయింట్ నేర్చుకుంటాను ఇప్పుడు ఇంకొక బుక్ నేర్చుకుంటే నేను ఇంకో విషయం నేర్చుకుంటాను కదా సో క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అనేది మనం డెవలప్ చేయొచ్చు ఇంక్రీజ్ చేయొచ్చు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అలా మనం ఇంక్రీజ్ చేయలేము క్రిస్టల్ ఇంటెలిజెన్స్ని మనం ఇంక్రీజ్ చేయగలుగుతాము ఇక్కడ కాన్వర్జెంట్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సో కాన్వర్జెంట్ థింకింగ్ ఏంటి డైవర్జెంట్ థింకింగ్కి ఆపోజిట్ ఆర్ నో క్వశ్చన్స్ టైప్ లైక్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించడాన్ని కాన్వర్జెంట్ థింకింగ్ అని అంటూ ఉంటాం సో క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అంటే మనం బుక్స్ ద్వారా నేర్చుకోవడం లైబ్రరీస్ ద్వారా నేర్చుకోవడం క్రిస్టల్ ఇంటెలిజెన్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు ఇన్ సెవెంటీ ఇయర్స్ తర్వాత డెవలప్ అవుతూ ఉంటుంది అంటే పెరుగుతూ పోతుంది అంటే ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ అప్పుడు కొన్ని బుక్స్ ద్వారా కొన్ని నేర్చుకున్నాను ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి ఇంకా నేర్చుకుంటాను థర్టీ ఇంకా నేర్చుకుంటాను సో అలా డెవలప్ అవుతూనే ఉంటుంది కదా సో సోదేంటి పెంచవచ్చు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది ట్వంటీ ఇయర్స్ తర్వాత తగ్గిపోతూ వస్తుంది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి హెరిడిటీ ద్వారా వస్తుంది ఇవన్నీ నేను ఇక్కడ రాయలేను కాబట్టి చెప్పాను అవన్నీ కూడా రాసుకోండి సో క్రిస్టల్ అండ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ మనకి ఎవరిచ్చారు రేమండ్ బి క్యాటల్ నెక్స్ట్ థియరీ థాండైక్స్ ఫ్యాక్టర్ థియరీ సో మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ఇచ్చారు థాన్ డైక్ ఇచ్చారు గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ఇచ్చారు మన లూయిస్ సెల్ థర్స్టోన్ కన్ఫ్యూజ్ అవ్వకండి గ్రూప్ ఫ్యాక్టర్ వేరు ఫ్యాక్టర్ వేరు సో ఫ్యాక్టర్ థియరీ అనేది మనకి థాన్ డైక్ ఇచ్చారు సో థాన్ డైక్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది త్రీ టైప్స్ ఉంటుంది సోషల్ ఇంటెలిజెన్స్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ అంటే సొసైటీలో ఉన్న మనుషుల్ని నేను అర్థం చేసుకోవడాన్ని సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటే ఏవైతే నాకు కనిపిస్తాయో ఏవైతే నేను టచ్ చేయగలుగుతానో ఈ థింగ్స్ ఏవైతున్నాయో కాంక్రీట్ థింగ్స్ గురించి ఆలోచించడం ఆ కాంక్రీట్ థింగ్స్ని వాడడం కాంక్రీట్ థింగ్స్ని డెవలప్ చేయడం కాంక్రీట్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఏవైతే నేను చూడలేనో ఏవైతే టచ్ చేయలేనో అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే మెంటల్ స్కిల్స్ కిందకు వస్తాయి రీజనింగ్ స్కిల్స్ కానివ్వండి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి క్రియేటివ్గా ఆలోచించడం ఇవన్నీ కూడా ఏంటి ఆబ్స్ట్రాక్ట్ థింకింగే కదా సో అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కిందకి ఇవన్నీ కూడా వస్తాయి రీజనింగ్ క్రియేటివిటీ లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ సైంటిఫిక్ థింకింగ్ ఇవన్నీ ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ సో థౌండక్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అనేది త్రీ ప్ర త్రీ టైప్స్గా ఉంటుంది లాస్ట్ ఇంటెలిజెన్స్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దీన్ని మనం ఎస్ ఐ అంటాం ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని త్రీ డి మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటూ ఉంటాం సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనకు ఎవరిచ్చారు జాయ్ పాల్ గిల్ఫర్డ్ ఇచ్చారు సో జాయ్ పాల్ గిల్ఫర్డ్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ అనేది అంటే మనకున్న అబిలిటీస్ అనేవి వన్ ఎయిటీ అబిలిటీస్ ఉంటాయి అని గిల్ఫర్డ్ అంటారు సో స్టార్టింగ్లో వన్ ట్వంటీ ఉండే దాన్ని వన్ ఫిఫ్టీకి పెంచరు ఆ తర్వాత సారీ వన్ ఫిఫ్టీకి పెంచారు ఆ తర్వాత వన్ ఎయిటీ సో జాయ్ఫర్డ్ పాల్ సారీ జాయ్ పాల్ గిల్ఫర్డ్ ప్రకారంగా మన ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది ఒకటి అంటే త్రీ టైప్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ వన్ మెంటల్ కంటెంట్ సెకండ్ వన్ మెంటల్ ప్రొడక్ట్ థర్డ్ వన్ మెంటల్ ఆపరేషన్ సో మెంటల్ కంటెంట్లో మనకి ఫైవ్ థింగ్స్ ఉంటాయి ఒకటి విజువల్ ఈ కంటెంట్లో ఏంటి అంటే మనం కంటెంట్ని రిసీవ్ చేసుకోవడం అంటే ఇప్పుడు చూసింది గుర్తుపెట్టుకోవడం విన్నది గుర్తుపెట్టుకోవడం సింబాలిక్స్ ఇప్పుడు ఇక్కడ కొన్ని నేను సింబల్స్ రాసాను అనుకోండి ఆ సింబల్స్ని మీరు అర్థం చేసుకోవడం అంటే సింబల్స్ ద్వారా మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం ఆడిటరీ వినడం బిహేవియరల్ అంటే ఎదుటివారి యాక్షన్స్ ద్వారా నేను ఏదో ఒకటి రిసీవ్ చేసుకుంటున్నాను సో ఈ కంటెంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నానో ఈ ఫైవ్ అబిలిటీస్ ఏవైతే ఉన్నాయో విజువల్గా సింబాలిక్గా సిమాంటిక్గా ఆడిటరీ బిహేవియరల్ సో సింబాలిక్ సో ఈ ఫైవ్ టైప్స్గా నేను ఏవైతే రిసీవ్ చేసుకుంటున్నానో అది మెంటల్ కంటెంట్ కిందకు వస్తుంది నెక్స్ట్ ఏంటి మెంటల్ ప్రొడక్ట్ మెంటల్ ప్రొడక్ట్లో సిక్స్ థింగ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్స్ ఏవైనా సిక్స్ టాపిక్స్ పైన నాకు నాలెడ్జ్ ఉంది అదేంటి యూనిట్స్ నెక్స్ట్ క్లాసెస్ సో ఇప్పుడు టూ ఆర్ త్రీ యూనిట్స్ని కలిపితే ఏమవుతుందో ఒక క్లాస్ అవుతుంది దీనిపైన నాలెడ్జ్ ఉండడం నెక్స్ట్ రిలేషన్ ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి అనుకోండి ఏవైనా టూ టాపిక్స్ పైన డిఫరెన్స్ చెప్పడం ఏవైనా టూ టాపిక్స్ పైన రిలేషన్ చెప్పడం సో వీటికి వీటికి ఇవి కామన్ ఉన్నాయి వీటికి వీటికి ఇవి డిఫరెన్స్ ఉన్నాయి సో రిలేషన్స్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు టూ త్రీ రిలేషన్స్ కలిపితే ఒక సిస్టమ్ ఇంకో టూ త్రీ రిలేషన్స్ కలిపితే ఒక సిస్టమ్ అది నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏవైతే ఇక్కడ మనం నేర్చుకుంటున్నామో సిక్స్ యూనిట్స్ పైన నాలెడ్జ్ ఉంది సిక్స్ క్లాసెస్ పైన నాలెడ్జ్ ఉంది ఈ క్లాసెస్లో కానీ యూనిట్స్లో కానీ ఏదైనా చేంజెస్ వచ్చాయి అనుకోండి ఏదైనా కొత్తగా యాడ్ చేసామనుకోండి అదేంటి ట్రాన్స్ఫర్మేషన్ కిందకు వస్తుంది నెక్స్ట్ ఇంప్లికేషన్ అంటే ఇప్పుడు ఏవైతే మనకు ఉన్నాయో అవి ప్రాపర్గా ఇంప్లి ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తే దానికంటూ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఏదో ఏదైనా తప్పు పని చేశాను అనుకోండి దానికి ఏవో ఒక కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఏవో ఒక కాన్సిక్వెన్సెస్ అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు ఏదైనా యాక్షన్ చేశాను అనుకోండి దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి రియాక్షన్స్ ఏమంటాం కాన్సిక్వెన్సెస్ సో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాన్సిక్వెన్సెస్ దేని కిందకి వస్తాయి ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తాయి సో ఈ యూనిట్స్ క్లాసెస్ రిలేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లికేషన్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి మన మెంటల్ ప్రొడక్ట్ కిందకు వస్తాయి నెక్స్ట్ ఏంటి మెంటల్ ఆపరేషన్ ఈ మెంటల్ ఆపరేషన్లో కూడా సిక్స్ ఉంటాయి అందులో ఏంటి కాగ్నేషన్ మన మెంటల్ స్కిల్స్ అన్నీ కూడా అక్కడికి వస్తాయి రికార్డింగ్ రికార్డింగ్ అంటే ఇప్పుడు ఏవైతే మెమరీ రికార్డింగ్ అంటాం అంటే చూస్తున్న దాన్ని నేను రికార్డ్ చేసుకుంటూ ఉంటా రిటెన్షన్ డైవర్జెంట్ ప్రొడక్షన్ కాన్వర్జెంట్ ప్రొడక్షన్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లంకి సిక్స్ సెవెన్ సొల్యూషన్స్ ఇస్తే దాన్ని డైవర్జెంట్ ప్రొడక్షన్ అంటారు కాన్వర్జెంట్ ప్రొడక్షన్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లంకి ఒక్క సొల్యూషన్ ఇస్తే దాన్ని కాన్వర్జెంట్ ప్రొడక్షన్ అంటారు ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేట్ చేయడం ఇవన్నీ కూడా ఏంటి మెంటల్ ఆపరేషన్ కిందకు వస్తాయి సో జాయ్ పాల్ గిల్ఫర్డ్ ప్రకారంగా మనం ఒకటి రిసీవ్ చేసుకునే ఇంటెలిజెన్స్ ఉంటుంది అంటే కంటెంట్ని రిసీవ్ చేసుకోవడం ఇంకొకటి క్లాసెస్ యూనిట్స్ నాలెడ్జ్ ఉండడం ఇంకొకటి దాన్ని మనం అప్లై చేయడం లైక్ ఇంప్లిమెంట్ చేయడం ఇవాల్యుయేట్ చేయడం సో ఈ జాయ్ పాల్ గిల్ఫర్డ్ ప్రకారంగా త్రీ ఉన్నాయి కదా ఈ త్రీలో మళ్ళీ ఏం ఉన్నాయి ఇందులో ఫైవ్ ఇందులో సిక్స్ ఇందులో సిక్స్ సో ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ వన్ ఎయిటీ మెంటల్ అబిలిటీస్ ఉంటాయి ఒక మనిషికి అని చెప్పి మన జాయ్ పాల్ గిల్ఫర్డ్ అంటారు ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ త్రీ డీ మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో ఇవి మన ఇంటెలిజెన్స్లో ఉండే థియరీస్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లర్నింగ్ థియరీస్ గురించి మాట్లాడదాం సో లర్నింగ్ థియరీస్ మనం ఎందుకు చదవాలి అన్న దాని గురించి మాట్లాడితే ఇన్ జనరల్గా ఏదైనా సరే ఒక విషయాన్ని పిల్లలు ఎలా నేర్చుకుంటారు లేదంటే మనం ఎలా నేర్చుకుంటాము అది మనం అర్థం చేసుకోవడం కోసం ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడలో మనం లర్నింగ్ థియరీస్ అనేవి చదవాలి సో ఫస్ట్ థీరీ వచ్చేసి క్లాసికల్ కండిషనింగ్ సో క్లా క్లాసికల్ కండిషనింగ్ అనేది మనకు ఎవరిచ్చారు ఇవాన్ ప్యాబ్లోవ్ సో ఈ థియరీ గురించి మాట్లాడితే ఇవాన్ ట్యాబ్లం అనే పర్సన్ డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు సో డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ ఎలా చేశారు అంటే ఒక డాగ్ ఉంటుంది ఇప్పుడు ఈ థీరీలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అన్కండిషన్డ్ రెస్పాన్స్ కండిషన్డ్ రెస్పాన్స్ కండిషన్డ్ స్టిమ్యులస్ సో స్టిమ్యులస్ రెస్పాన్స్ స్టిమ్యులస్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు ముందు పెట్టినట్లయితే ఇప్పుడు డాగ్కి స్టిమ్యులస్ డాగ్ స్టిమ్యులస్ అంటే ఏంటి ఫుడ్ అని అర్థం ఇప్పుడు ఫుడ్ని కనుక డాగ్ చూస్తే డాగ్ నోట్లో నుంచి సలైవా వస్తుంది అదేంటిది రెస్పాన్స్ స్టిమ్యులస్ని చూసి అక్కడ ఒక రెస్పాన్స్ వస్తుంది సో స్టిమ్యులస్ రెస్పాన్స్ బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటే డాగ్కి మనం పెట్టే ఫుడ్ అన్కండిషన్డ్ రెస్పాన్స్ అంటే డాగ్ నోట్లో నుంచి సలైవా ఏదైతే వస్తుందో దాన్ని మనం అన్కండిషన్డ్ రెస్పాన్స్ అని అంటూ ఉంటాం కండిషన్డ్ రెస్పాన్స్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ మధ్యలో ఒక దగ్గర బెల్ వాడుతూ ఉంటాం దాన్ని న్యూట్రల్ స్టిమ్యులై లేదంటే కండిషన్డ్ స్టిమ్యులస్ అంటాం అది కండిషన్డ్ స్టిమ్యులస్ ఏదైతే న్యూట్రల్ స్టిమ్యులై లేదంటే బెల్ ఏదైతే వాడుతున్నామో అది కండిషన్డ్ స్టిమ్యులస్ కండిషన్ రెస్పాన్స్ అంటే మళ్ళీ సలైవాని సో ఇప్పుడు ఈ స్టోరీ ఐ లైక్ ఐ మీన్ ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఒక డాగ్ ఉంటుంది డాగ్ ఓనర్ ఉంటారు సో డాగ్ ఓనర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫుడ్ చూపిస్తాడు ఫుడ్ ఏంటి ఇక్కడ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఫుడ్ చూపించంగానే డాగ్కి రె నోట్లో నుంచి సలైవా వస్తుంది అదేంటి అన్కండిషన్డ్ రెస్పాన్స్ నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి ఫుడ్ పెట్టేటప్పుడు బెల్ ఒకటి వాడతారు సో బెల్ కొడుతూ ఫుడ్డు ముందు పెడతారు సో ఈ బెల్ ఫుడ్ రెండు కలిపితే ఆటోమేటిక్గా దాని నోట్లో నుంచి సరేగా వస్తుంది సో ఇప్పుడు మెల్లమెల్లగా ఒక ఆ డాగ్కి ఏం అలవాటు అవుతుంది బెల్ సౌండ్ వినగానే అది పరిగెత్తుకుంటూ ఓనర్ దగ్గరకు వస్తుంది ఎందుకు ఫుడ్ పెడుతున్నారని ఒక టూ డేస్లో దానికి అర్థమైపోతుంది ఒక టూ డేస్ లైన్గా మీరు బెల్ కొడుతూ ఫుడ్ పెట్టండి థర్డ్ డే ఆటోమేటిక్గా బెల్ సౌండ్ వినంగానే అది మీ దగ్గరకు వచ్చేస్తుంది సో ఒక కొత్త బిహేవియర్ అనేది ఇక్కడ నేర్చుకుంది ఇంతకుముందు వరకు కూడా జస్ట్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు దాని నోట్లో నుంచి సలహా వస్తుంది సో అన్కండిషన్ స్టిమ్లెస్ ఈక్వల్ టు అన్కండిషన్ రెస్పాన్స్ మెల్లగా మీరు ఒక కొత్త బిహేవియర్ నేర్పిస్తున్నారు ఏం బిహేవియర్ నేర్పిస్తున్నారు బెల్ కొడితే ఫుడ్ పెడుతున్నారన్న ఒక విషయం అది నేర్చుకుంది సో బెల్ కొడుతూ ఫుడ్ ఇస్తే దాని నోట్లో నుంచి మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది నెక్స్ట్ టైమ్ ఒక వన్ వీక్ తర్వాత జస్ట్ బెల్ కొట్టండి అది పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకు ఫుడ్ కోసమే వస్తుంది ఫుడ్ పెడుతున్నారని అర్థం కానీ ఇక్కడ మీరు ఫుడ్ పెట్టకపోయినా కూడా జస్ట్ బెల్ సౌండ్ వినంగానే దాని నోట్లో నుంచి సలైవా వస్తుంది అదేంటిది ఇక్కడ కొత్త బిహేవియర్ నేర్చుకుంది సో ఇప్పుడు ఈ థియరీలో మనం ఏం నేర్చుకోవాలి అంటే త్రీ లెవెల్స్ ఉంటాయి ఒకటి బిఫోర్ కండిషనింగ్ ఇంకొకటి డ్యూరింగ్ కండిషనింగ్ థర్డ్ వన్ ఆఫ్టర్ కండిషనింగ్ బిఫోర్ కండిషనింగ్ అంటే దానికి మనం ఎలాంటి బిహేవియర్ నేర్పించినప్పుడు సో ఎలాంటి బిహేవియర్ నేర్పించినప్పుడు నేను జస్ట్ ఫుడ్ పెడితే దాని నోట్ల నుంచి సలైవ్ వచ్చింది అంటే ఏంటి అన్కండిషన్డ్ స్టిములస్ ఈక్వల్ టు అన్కండిషన్డ్ రెస్పాన్స్ అన్కండిషన్ స్టిమ్యులస్ అంటే ఫుడ్ అన్కండిషన్ రెస్పాన్స్ అంటే దాని నోట్లో నుంచి వచ్చే సలైవ సో ఇక్కడ నేను జస్ట్ ఫుడ్ చూపిస్తే దాని నోట్ల నుంచి సలైబా వచ్చింది ఇదేంటి అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఈజ్ ఈక్వల్ టు అన్కండిషన్డ్ రెస్పాన్స్ నెక్స్ట్ డ్యూరింగ్ కండిషనింగ్ దానికి ఒక బిహేవియర్ నేర్పించేటప్పుడు దానికి ఒక బిహేవియర్ నేర్పించేటప్పుడు న్యూట్రల్ స్టిమ్యులై న్యూట్రల్ స్టిమ్యులై అంటే ఏంటి బెల్ అని అర్థం సో బెల్ కొడుతూ ఫుడ్ కనుక మనం పెట్టినట్లయితే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటే ఏంటి ఫుడ్ అని అర్థం సో బెల్తో పాటు ఫుడ్ చూపిస్తే అక్కడ మనకు ఒక అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది ఏంటిది సలేవా సో ఇదేంటిది డ్యూరింగ్ కండిషనింగ్ ఆఫ్టర్ కండిషనింగ్ ఏమవుతుంది ఇప్పుడు మీరు బెల్లు కొట్టి ఫుడ్ పెట్టకపోయినా కూడా తన నోట్లో నుంచి సలేవా వస్తుంది సో కండిషన్డ్ స్టిమ్యులస్ అంటే న్యూట్రల్ స్టిమ్యులస్ ఇస్ ఈక్వల్ టు కండిషన్డ్ రెస్పాన్స్ ఇక్కడ డాగ్ ఏం చేసింది ఒక కొత్త బిహేవియర్ అనేది నేర్చుకుంది ఇప్పుడు అలానే వన్ వీక్ మీరు జస్ట్ బెల్ కొట్టండి కానీ ఫుడ్ పెట్టకండి వన్ వీక్ తర్వాత బెల్ కొట్టినప్పటికీ కూడా ఆ డాగ్ మీ దగ్గరికి రాదు ఎందుకు ఈ వన్ వీక్లో ఏం నేర్చుకుంది జస్ట్ బెల్ సౌండ్కి ఫుడ్ పెట్టట్లేరు అన్న ఇంకో కొత్త బిహేవియర్ నేర్చుకుంది సో ఇలా కండిషన్డ్ ద్వారా ఏదైనా ఏదైనా సరే మనం కండిషన్ ద్వారా ఒక బిహేవియర్ని డెవలప్ చేయొచ్చు అన్న విషయం క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మన ఇవాన్ ప్యాబ్లవ్ చెప్పారు సో క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఇవాన్ ప్యాబ్లవ్ ఇచ్చారు ఇవాన్ టావ్లావ్ డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది ఫస్ట్ థియరీ సెకండ్ థియరీ వచ్చేసి ఆపరెంట్ కండిషనింగ్ సో ఆపరెంట్ కండిషనింగ్ ఎవరు ఇచ్చారు మనకి బిఎఫ్ స్కిన్నర్ సో బిఎఫ్ స్కిన్నర్ చేసింది ఏంటిది స్కిన్నర్స్ ఎక్స్పెరిమెంట్ స్కిన్నర్స్ బాక్స్ అని ఒక బాక్స్ ఉంటుంది సో అందులో ఏం చేస్తాడు అంటే బిఎఫ్ స్కిన్నర్ అనే పర్సన్ ర్యాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు గుర్తుపెట్టుకోండి లర్నింగ్ థియరీస్లో థియరీ నేమ్ థియరీ ఇచ్చిన పర్సన్ నేమ్ ఆ పర్సన్ ఏ యానిమల్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు సో సెకండ్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ కండిషనింగ్ థియరీ బిఎఫ్ స్కిన్నర్ చేశారు దేనిపైన ర్యాట్ ఎలుక పైన చేశాను సో ఇప్పుడు బిఎఫ్ స్కిన్నర్ ఏం చేస్తారంటే ఆకలి మీద ఉన్న ఒక ఎలుక ఒక ర్యాట్ని ఒక బాక్స్లో పెడతారు ఆ బాక్స్ పేరు ఏంటి స్కిన్నర్స్ బాక్స్ ఆ బాక్స్లో ఏముంటుంది అంటే ఒక స్విచ్ లాగా ఉంటుంది సో ఎప్పుడైతే ర్యాట్ తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టినప్పుడు అదొక దగ్గర ఉంటుందా కాదు బాక్స్ మొత్తం తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ తిరుగుతూ సడన్గా స్విచ్ కనుక ప్రెస్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఒక డోర్ ఓపెన్ అయ్యి అందులో నుంచి దీనికి ఒక ఫుడ్ వస్తుంది సో ర్యాట్ తింటుంది సో టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ దానికి తెలియకుండా ప్రెస్ చేసింది సిక్స్త్ టైం అన్నా సరే ఆ ఎలుకకి ఆ ర్యాట్కి ఐడియా వస్తుంది కదా ఓకే ఈ స్విచ్ ప్రెస్ చేస్తే నాకు ఫుడ్ వస్తుంది అని దానికి అర్థమవుతుంది కదా సో నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తుంది దానికి ఆకలైన ప్రతిసారి దానిపైన ప్రెస్ చేస్తే ఆ బాక్స్లో నుంచి ఆటోమేటిక్గా ఒక డోర్ ఓపెన్ అయ్యి దానికి ఫుడ్ వస్తుంది సో ఇక్కడ ర్యాట్ ఒక కొత్త బిహేవియర్ నేర్చుకుంది ఇక్కడ రెస్పాన్స్ తర్వాత స్టిమ్యులయ్ వస్తుంది ఈ మన క్లాసికల్ కండిషనింగ్లో ఏంటి స్టిమ్యులస్ తర్వాత రెస్పాన్స్ స్టిమ్యులస్ అంటే ఫుడ్ ఫుడ్ చూపిస్తే కానీ డా డాగ్ నోట్లో నుంచి మనకి సెలవ రాలేదు సో ఇదేంటి స్టిమ్యులస్ రెస్పాన్స్ స్టిమ్యులస్ చూపించిన తర్వాతనే రెస్పాన్స్ వచ్చింది స్కిన్నర్స్ ఎక్స్పెరిమెంట్లో అలా కాదు స్కిన్నర్స్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాతనే దానికి స్టిమ్యులస్ వస్తుంది అంటే ఫస్ట్ అది ఆ స్విచ్ పైన లేదంటే ఆ లివర్ పైన హ్యాండ్ లెగ్ టచ్ చేస్తే కానీ దానికి ఫుడ్ రాలేదు ఫుడ్ అంటే ఏంటి స్టిములెస్ సో ఇదేంటిది రెస్పాన్స్ స్టిమ్యులై అని అర్థం గుర్తుపెట్టుకోండి థియరీ ఒకటే ఆర్ఎస్ మిగతావన్నీ కూడా ఎస్ఆర్తోటే ఉంటాయి స్టిమ్యులస్ రెస్పాన్స్ సో ఇక్కడ ఇప్పుడు ఆ ర్యాట్ ఏం నేర్చుకుంది ఓకే ఇది ప్రెస్ చేస్తే నాకు ఫుడ్ వస్తుందని చెప్పి ప్రెస్ఆర్ ప్రెస్ చేసిన ప్రచారం ఫుడ్ తీసుకుంటుంది ఒక వన్ వీక్ అలానే జరిగింది వన్ వీక్ తర్వాత స్కిన్నర్ ఏం చేస్తారంటే ఫుడ్కి బదులు ఆ బాక్స్కి ఎలక్ట్రిక్ షాక్ పెడతారు సో ఎలక్ ఆ స్విచ్ ప్రెస్ చేసిన ప్రచారం ఆ ర్యాట్కి షాక్ తగులుతుంది సో ఇక్కడ ఈ టూ వీక్స్లో అది టూ బిహేవియర్స్ నేర్చుకుంది ఫస్ట్ టైం ఏం నేర్చుకుంది ఫస్ట్ టైం ఏమో రెస్పాన్స్ పెడితే మనకి ఫుడ్ వచ్చింది సెకండ్ టైం అది క్లిక్ చేస్తే మనకి మన షాక్ అనేది తగులుతుంది అన్న విషయం ర్యాట్ నేర్చుకుంది సో ఇన్ జనరల్గా మనుషులు కూడా అంతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా వేడిగా ఉంది దాన్ని వెళ్ళి ముట్టుకోకు తా తా లైక్ వేడిగా ఉంటుంది పెయిన్ వస్తుంది కంటే వింటారా వినం వెళ్ళి దాన్ని పట్టుకొని అది మనకి కాలుతుంది అని తెలిస్తే కానీ కాలితే గానీ మనం ఇంకోసారి వేడి దగ్గర ఉన్న వస్తువుల దగ్గరికి వెళ్ళాం సో బిఎఫ్ స్కిన్నర్ కూడా ఏంటి ర్యాట్ ద్వారా అదే విషయం మనకి నేర్పించారు ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాం రెస్పాన్స్ స్టిములై రెస్పాన్స్ తర్వాత స్టిమ్యులై దానికి ప్రొజెక్ట్ అవుతుంది ఇది బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు ర్యాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు ఎక్స్పెరిమెంట్ నేమ్ ఏంటి ఆపరెంట్ కండిషన్ ఇందులో స్కిన్నర్స్ బాక్స్ అనేది యూస్ చేస్తారు ఇది ఆపరెంట్ కండిషనింగ్ నెక్స్ట్ వచ్చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ థీరీ సో ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఎవరు ఇచ్చారు మనకి ఈఎల్ థాండైక్ సో థాండైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఇచ్చారు సో తాండైక్ దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే క్యాట్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు సో తాండైక్ ఏం చేస్తాడు అంటే ఒక బాక్స్ తీసుకుంటాడు ఆ బాక్స్లో ఒక ఆకలి మీద ఉన్న క్యాట్ పిల్లిని పెడతాడు సో దాని ముందు ఒక లివర్ ఉంటుంది లివర్ సేమ్ లైక్ స్విచ్ టైప్ సో ఇప్పుడు ర్యాట్ సారీ క్యాట్ తెలియకుండా స్విచ్ ఆర్ ఆ లివర్ని ప్రెస్ అనుకో బయట ఒక బాక్స్ ఉంటుంది ఐ మీన్ ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో ఫిష్ పెడతాడు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది బాక్స్ అనుకుంటే బాక్స్లో క్యాట్ ఉంటుంది క్యాట్ ముందే ఒక స్విచ్ ఉంటుంది ఈ బాక్స్ బయటనే ప్లేట్ ఉంటుంది ప్లేట్లో ఫిష్ పెట్టే ఉంటుంది ఆల్రెడీ ఫిష్ పెట్టే ఉంటుంది సో ఇప్పుడు ఈ క్యాట్ తెలిసో తెలియకనో ఈ స్విచ్ని కనుక ఈ లివర్ని కనుక ప్రెస్ చేసింది అనుకో ఇక్కడ ఒక డోర్ ఉంటుంది ఈ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది సో ఈ డోర్ ఓపెన్ అవ్వగానే క్యాట్ బయటకు వచ్చి ఫిష్ అనేది తింటుంది ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ లోపలనే పెట్టేస్తాడు క్యాట్ని మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫిష్ పెడతాడు సో మళ్ళీ ఇది కనుక ప్రెస్ చేసినట్లయితే డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ అవ్వగానే క్యాట్ బయటకు వచ్చి ఫిష్ తింటుంది సో ఇది కూడా ఏంటి రెస్పాన్స్ స్టిమ్యులై సేమ్ లైక్ సారీ స్టిములర్ రెస్పాన్స్ ఇక్కడ ఫుడ్ని చూస్తే కానీ ఇక్కడ ఒక రెస్పాన్స్ అనేది క్రియేట్ అవ్వలేదు సేమ్ లైక్ మన క్లాసికల్ కండిషనింగ్ ఇక్కడ ఫిష్ని చూసినందుకే స్టిములర్స్ని చూసినందుకే ఇక్కడ రెస్పాన్స్ ఆ లివర్ని ప్రెస్ చేయడం జరిగింది ఆ లివర్ని ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది ఇది బయటకు వచ్చి ఫిష్ తింటుంది సో ఇలా ఈ క్యాట్ అనేది ఒక బిహేవియర్ నేర్చుకుంది ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ద్వారా తాండేక్ మనకి ఫ్యూ లాస్ ఆఫ్ లెర్నింగ్ ఏదైనా సరే విషయాలు నేర్చుకోవాలంటే కొన్ని లాస్ ఉంటాయి ఆ లాస్ని టూ టైప్స్గా డివైడ్ చేశాడు ఒకటి ప్రైమరీ లాస్ సెకండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ లాస్ ప్రైమరీ లాస్లో మనకి త్రీ లాస్ ఉంటాయి లాస్ ఆఫ్ ఎఫెక్ట్ లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని ఒక స్టూడెంట్ నేర్చుకోవాలి అంటే అతనికి ఒక మోటివేషన్ ఉండాలి ఒక మోటివ్ అనేది ఉండాలి మోటివేషన్ లేనిది ఏ కొత్త వర్క్ని ఏ ఒక్క యాక్షన్ని మనం చేయలేము ఏ ఒక్క విషయాన్ని మనం కొత్తగా నేర్చుకోలేము సో ఒక చైల్డ్ ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోవాలంటే అతనికి లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే అతనికి ఒక మోటివేషన్ ఉండాలి అని అర్థం సో మోటివేషన్ ఉంటే కానీ మనం కొత్త విషయం నేర్చుకోం ఒక లా సెకండ్ లా అంటే లా ఆఫ్ రెడీనెస్ ఇప్పుడు నేను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి రెడీగా లేను నువ్వు నాకు ఎంత మంచి కోచింగ్ తీసుకొచ్చినా సరే ఎంత మంచి ఎన్వైరామెంట్ ప్రొవైడ్ చేసినా సరే నేను నేర్చుకోను ఇఫ్ ఇన్ కేస్ నాకు కనుక స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని నేను రెడీగా ఉన్నట్లయితే నాకు మంచి కోచ్ లేకపోయినా సరే మంచి ఎన్వైర్మెంట్ లేకపోయినా సరే నాకు ఒక నేర్చుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ నేను రెడీగా ఉన్నాను కాబట్టి నేను స్విమ్మింగ్ నేర్చుకుంటాను సో ఒకటేంటిది నాకు ఒక మోటివేషన్ ఉండాలి సెకండ్ థింగ్ నేను నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి రెడీనెస్ లేని ఏది కూడా నేర్చుకోలేవు థర్డ్ వన్ ఏది కూడా నేర్చుకోలేరు ఏది కూడా నేర్పించలేదు ఇప్పుడు పిల్లలు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి రెడీగా లేరు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు నేర్చుకోలేరు గుర్తుపెట్టుకోలేరు అదే వాళ్ళు రెడీగా ఉన్నారు అనుకోండి ఒక వన్ టూ టైమ్స్ చెప్పంగానే వాళ్ళు నేర్చుకోగలుగుతారు అది లా ఆఫ్ రెడీనెస్ నెక్స్ట్ లా ఆఫ్ ఎక్ససైజ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇప్పుడు పిల్లలకి మనం టూ టేబుల్ నేర్పించాం వన్ వీక్ తర్వాత లేదంటే వన్ మంత్ తర్వాత నువ్వు డైలీ రివిజన్ చేపియండి వన్ వీక్ తర్వాత లేదంటే వన్ మంత్ తర్వాత పిల్లవాడికి లేదంటే ఆ స్టూడెంట్కి టూ టేబుల్ గుర్తుంటుందా గుర్తు ఉండదు అంటిల్ అన్లెస్ లెస్ నువ్వు రివైజ్ చేపిస్తే కానీ ఆ స్టూడెంట్ ఇంటికి వెళ్ళి రివైజ్ చేస్తే కానీ వన్ మంత్ తర్వాత కూడా ఆ టేబుల్ అనేది గుర్తు ఉండదు సో లా ఆఫ్ ఎక్ససైజ్ రివిజన్ అనేది చేస్తూ ఉండాలి ఇది లా ఆఫ్ ఎక్ససైజ్ సేమ్ ఇన్ ద వే మీరు ఎంత పెద్ద స్టూడెంట్ అయినా సరే ఇప్పుడు ఫర్ సపోజ్ అతను ఎంబీబీఎస్ నేర్చ చేశాడు అనుకోండి ఇప్పుడు కొన్ని రోజులు డాక్టర్ కింద చేస్తున్నాడు అనుకోండి ఎవ్రీడే హాస్పిటల్కి వెళ్తున్నారు ఇంజెక్షన్స్ ఇవ్వడం లేదంటే వాట్ ఎవర్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఐడియాలో ఉంటాయి ఏవైతే నేర్చుకున్నాడో డాక్టర్ కింద ఇంటర్న్షిప్ చేస్తున్నాడు కాబట్టి మొత్తం ఐడియా ఉంటుంది ఏది మర్చిపోడు ఇఫ్ ఇన్ కేస్ ఎంబీబీఎస్ తర్వాత ఏదైనా మంచి డాక్టర్ కింద అతను ఇంటర్న్షిప్ చేయలేదనుకుందాం అనుకుందాం డాక్టర్ కింద హె పని చేయలేదు అనుకుందాం ఎంబీబీఎస్లో నేర్చుకున్నవి వన్ ఇయర్ తర్వాత గుర్తుంటాయా టూ ఇయర్స్ తర్వాత గుర్తుంటాయా గుర్తుండవు సో ఎవ్వరైనా అంతే మనుషులం ఎవరైనా సరే రివిజన్ లేనిది మనకి గుర్తుండదు ఒకటి మోటివేషన్ ఇంకొకటి రెడీనెస్ ఇంకొకటి ఎక్సర్సైజ్ ఈ మూడు ఉంటే కానీ మనం పర్ఫెక్ట్గా ఇది నేర్చుకోలేం ఇది ప్రైమరీ లాస్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ లాస్ సెకండరీ లాస్లో మనకి ఎయిట్ లాస్ ఉంటాయి ప్రైమసీ అంటే చిన్న ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడ్డది మనకి మంచి ఇంప్రెషన్ కానివ్వండి పాజిటివ్ అయ్యి ఉండొచ్చు నెగిటివ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడ్డదనుకోండి ఆ విషయం మనం మర్చిపోతామా ఇప్పటికీ ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు చిన్నప్పుడు అలా జరిగింది అని గుర్తుపెట్టుకుంటున్నాం ఎందుకు గుర్తుపెట్టుకున్నాం ఐదర్ అక్కడ మనకు ఒక పాజిటివ్ మంచి ఇంప్రెషన్ ఉండాలి లేదంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండాలి సో పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక చిన్నప్పుడు ఏదైతే స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఉంటాయో అవి లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు సో పిల్లల దగ్గర టీచర్స్ పేరెంట్స్ కరెక్ట్గా బిహేవ్ చేయాలి వాళ్ళకి పాజిటివ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయాలి కానీ నెగిటివ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయకూడదు వాళ్ళని కొట్టడం తిట్టడం ఇలాంటివి చేయకూడదు గుర్తుపెట్టుకోండి లైక్ ఆలోచించండి చిన్నప్పుడు మనం కొట్టిన టీచర్స్ మనకు బాగా గుర్తుంటారు సో నెగిటివ్ ఇంప్రెషన్ అయినా సరే పాజిటివ్ ఇంప్రెషన్ అయినా సరే చిన్నప్పుడు ఏదైతే ఫేస్ చేస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని గుర్తుంచుకుంటారు సో వాళ్ళకి ఎప్పుడూ ప్రాపర్ ఎక్స్పీరియన్సెస్ అందించాలి నెక్స్ట్ రీసెంట్సీ రీసెంట్గా నేర్చుకున్నవి నీకు బాగా గుర్తుంటాయి ఇప్పుడు క్లాసికల్ కండిషనింగ్ నీకు బాగా గుర్తుంటుంది ఇదే క్లాస్లో నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ గురించి ఏదైనా ఒక్క క్వశ్చన్ అడిగాను అనుకోండి పేజెస్ టర్న్ చేసి చూస్తే కానీ మీకు ఆన్సర్ రాదు సో ఏదైతే రీసెంట్గా నేర్చుకుంటారో అది బాగా గుర్తుంటుంది కొంచెం బ్యాక్ కొద్దిసేపు బ్యాక్ నేర్చుకుంది మీకు అంత బాగా గుర్తుండదు సో పిల్లలకైనా సరే అంతే పిల్లలకైనా కాదు ఎవరికైనా సరే ఇప్పుడు క్లాసికల్ కండిషనింగ్ గురించి కానీ ఆపరెంట్ కండిషనింగ్ గురించి కానీ అడిగితే మీరు చెప్పేస్తారు డెవలప్మెంట్ గురించి ఒక్క క్వశ్చన్ అడిగినా కూడా మీరు పేజెస్ టర్న్ చేసి ఒక్కసారి చూస్తే కానీ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతారు సో రీసెన్స్ అంటే ఏదైతే రీసెంట్గా చదువుతారో అది వాళ్ళకి బాగా గుర్తుంటుంది అని అర్థం నెక్స్ట్ ఇంటెన్సిటీ అండ్ స్టిమ్యులస్ ఇంటెన్సిటీ ఆఫ్ స్టిమ్యులస్ ఏంటి అంటే ఏవైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయో ఏవైతే వాళ్ళు రియల్ లైఫ్లో నేర్చుకుంటారో అవి ఎప్పటికీ మర్చిపోరు ఇప్పుడు మనమే అనుకోండి ఏదైనా ఒకటి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాం ఇంకొకటి రియల్ ఎక్స్పీరియన్సెస్తో నేర్చుకున్నాం అనుకోండి అది మీరు మర్చిపోతారా లైఫ్ లాంగ్ మర్చిపోలేరు సో పిల్లలు కూడా అంతే ఏదైనా సరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో నేర్చుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు అందుకని ఒక టీచర్గా ఎప్పుడు కూడా మీరు క్లాస్ రూమ్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి వాడాలి నెక్స్ట్ మల్టిపుల్ రెస్పాన్స్ సో మల్టిపుల్ రెస్పాన్స్ ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు ఈరోజు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఇంకో సిచువేషన్ ఎల్లుండి ఇంకో సిచ్యువేషన్ ప్రతి సిచ్యువేషన్లో ఒకేలాగా బిహేవ్ చేస్తారా లేదు ఒక్కొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక్కొక్క కొత్త ఐడియా వస్తుంది మల్టిపుల్ వేస్లో రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటారు సో అది లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్ నెక్స్ట్ లా వచ్చేసి లా ఆఫ్ యాటిట్యూడ్ లేదంటే లా ఆఫ్ సెట్ సో లా ఆఫ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడితే లా ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి అంటే ఎవరైతే విషయాలను నేర్చుకుంటున్నారో ఎవర పిల్లలు కానీ స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఏదైతే చదువుతున్నారో దానిపైన పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటే కానీ వాళ్ళకి గుర్తుండదో నేర్చుకోలేరు సో యాటిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ లా ఆఫ్ రెస్పాన్స్ బై అనలాజీ సో లా ఆఫ్ రెస్పాన్స్ బై అనలాజీ ఏంటి అంటే ఇప్పుడు ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూ సిచ్యువేషన్స్లో వాడుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సైకిల్ ఎలా తొక్కాలో వచ్చు స్కూటీ నేర్చుకున్నప్పుడు ఎంత ఈజీ అవుతుంది సో ఏవైతే ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూ సిచ్యుయేషన్స్లో మనం వాడుతూ ఉంటాం దాన్ని మనం లా ఆఫ్ రెస్పాన్స్ బై అనలాగి అని అంటూ ఉంటాం నెక్స్ట్ అసోసియేటివ్ షిఫ్టింగ్ అసోసియేటివ్ షిఫ్టింగ్ అనేది మన రెస్పాన్స్ అనేది స్టిములస్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు డాగ్కి ఫుడ్ పెట్టరు కాబట్టి దాని నోట్లో నుంచి సలైవా వచ్చింది ఫుడ్ ప్లేస్లో ఇంకేదైనా పెడితే అది ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది సో స్టిములర్స్ని బట్టి రెస్పాన్స్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ పార్షియల్ యాక్టివిటీ ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా సరే మనం ఎంత ఇంటెలిజెంట్ పర్సన్స్ అయినా సరే దాన్ని మనం పార్ట్స్గా చేసుకొని చదివితే ఎంత ఈజీగా అర్థమవుతుందో పార్ట్స్ చేసుకోకుండా చదివితే అంత డిఫికల్ట్గా అనిపిస్తుంది సో ఏ కాన్సెప్ట్ అయినా అవ్వనివ్వండి దాన్ని మీ ప్రకారంగా పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి చదవండి అది మీకు ఈజీగా అర్థమవుతుంది మంచిగా గుర్తుంటుంది సో ఇది సెకండరీ లాస్ ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఇది మనకి ఈఎల్ తోండైక్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి బందరాజ్ సోషల్ లెర్నింగ్ థియరీ సో సోషల్ లెర్నింగ్ థియరీని మనం అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటూ ఉంటాం సో సోషల్ లర్నింగ్ థియరీ మనకి ఎవరిచ్చారు ఆల్బర్ట్ బందురా సో ఆల్బర్ట్ బందురా ఏం చేస్తారంటే నైన్టీన్ సిక్స్టీలో ఒక బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు సో ఇప్పుడు బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఒక డాల్ ఉంటుంది సో అది మీరు కొట్టినా కూడా మళ్ళీ రివర్స్ వచ్చి నుంచి ఉంటుంది దాన్ని మనం బోబోడాల్ అంటాం సో ఇప్పుడు ఆల్బర్ట్ బందురా ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే చిన్నపిల్లలకి కొన్ని వైలెంట్ సినిమాస్ చూపిస్తూ ఉంటారు వైలెంట్ మూవీస్ చూపిస్తారు లైక్ అందులో ఫైటింగ్ సీన్స్ ఉన్నవి ఇలాంటి బైలెంట్ సినిమాస్ పిల్లలకి చూపిస్తాడు చూపించిన తర్వాత ఆ చిన్న బాబు ఆరు చిన్న పాప ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతాడు ఆ రూమ్లో బోగడాల్ని కూడా పెడతారు సో ఇప్పుడు ఆ అతను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రూమ్లో పెట్టినప్పుడు ఎవ్వరు లేనప్పుడు ఆ బాబు కానీ పాప కానీ ఆ బోగోడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బోగడాల్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు సో అంటీ ఇక్కడ ఏంటి పిల్లలు ఏవైతే చూస్తారో అవే వాళ్ళు నేర్చుకుంటారు అందుకని మీరు మూవీస్ చూసేటప్పుడు అబ్జర్వ్ చేయండి ఎయిటీన్ ప్లస్ టువెల్వ్ ఇయర్స్ ప్లస్ థర్టీన్ ఇయర్స్ ప్లస్ రేటెడ్ అని ఇస్తూ ఉంటారు అబ్జర్వ్ చేశారా సో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు పైన ఉంటుంది రేటెడ్ థర్టీన్ ప్లస్ రేటెడ్ టువెల్వ్ ప్లస్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా చూడడం మంచిది కాదు అని అర్థం ఎందుకు వాళ్ళు ఏదైతే చూస్తారో అదే నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి అలాంటివి చూపించకూడదు అందుకని పిల్లల ముందు చిన్నపిల్లల ముందు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కొట్లాడడం కానివ్వండి ఆర్గ్యూ చేయడం కానివ్వండి వాళ్ళకి వాళ్ళ ముందు బ్యాడ్ వర్డ్స్ షూట్ చేయడం కానివ్వండి ఇవేవి కూడా చేయకూడదు ఎందుకంటే మీరేం చేస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు ఏది చూస్తే అదే నేర్చుకుంటారు అదే బిహేవ్ చేస్తుంటారు అవే యాక్షన్స్ చేస్తుంటారు సో అందుకని పిల్లల ముందు టీచర్స్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఆల్బర్ట్ బంద్రా సోషల్ లెర్నింగ్ థియరీ నెక్స్ట్ వచ్చేసి కోలస్ ఎక్స్పెరిమెంట్స్ కోలస్ ఎక్స్పెరిమెంట్ అనేది మన గెస్టాల్ థియరీ లేదంటే ఇన్సైడ్ థియరీ పైన బేస్ అయి ఉంటుంది సో గెస్ట్ ఆర్ ఇన్సైట్ థియరీ ఏంటి అంటే ఈ కోలర్ అనే పర్సన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడు చింపాంజీ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఆ చింపాంజీ పేరు సుల్తాన్ సో సుల్తాన్ని ఒక రూమ్లో పెడతాడు రూమ్ పైన నుంచి బనానాస్ని వేలాడిదిస్తాడు హ్యాంగ్ చేస్తాడు ఈ ఎలా హ్యాంగ్ చేస్తాడంటే ఇది ఎగిరినా కూడా దీనికి ఐ మీన్ బనానాస్ అనేవి సుల్తాన్కి అందకుండా హ్యాంగ్ చేస్తాడు అదే రూమ్లో కొన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ పెడతాడు సో ఈ ఆటోమేటిక్గా చింపాంజీ బనానాస్ చూడడం కానీ ఎగ్జైట్ అయిపోతుంది తినాలి తు అన్న ఒక ఆలోచన దానికి పుడుతుంది సో ఇప్పుడు అది ఎగురుతుంది ఎగురుతుంది అయినా కానీ దానికి ఆ బనానాస్ అందవు కాసేపటికి దానికి బాక్సెస్ కనిపిస్తాయి చూసిన కాసేపటికి దానికి ఏం ఐడియా వస్తుందంటే బాక్సెస్ని వన్ బై వన్ పెడితే ఆటోమేటిక్గా నేను అందుకోవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చి బాక్సెస్ని లైన్గా పెట్టి ఆ బాక్సెస్ పైన ఎక్కి బనాస్ బనానాస్ని తింటుంది సో దీ థియరీ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి మనం ఎవరైతే మనుషులం ఉన్నామో సడన్ ఐడియాస్ వస్తాయి మన చుట్టూ ఉన్నవి అబ్జర్వ్ చేసినప్పుడు సడన్గా ఐడియాస్ వస్తూ ఉంటాయి కొత్త ఐడియాస్ వస్తుంటాయి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అదే ఆర్ ఇన్సైట్ థియరీ ఆర్ ఇన్సైట్ థియరీ అంటే సడన్గా ఐడియాస్ రావడాన్ని గెస్టాల్ట్ థియరీ అని అంటాం సో కో ఈ కోలస్ ఎక్స్పెరిమెంట్ అనేది చింపాంజీ పైన చేశారు ఎవరు కోలర్ అనే పర్సన్ సో గెస్టాల్ట్ గురించి మాట్లాడితే గెస్టాల్ట్ సైకాలజీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే మ్యాక్స్ వర్త్మర్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థియరీ వచ్చేసి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ సైకో సోషల్ డెవలప్మెంట్ అనేది మనకు ఎవరు ఇచ్చారు ఎరిక్ ఎరిక్సన్ ఇచ్చారు సో ఎరిక్ ఎరిక్సన్ ఏమంటాడు అంటే మనం ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటామో ఆ ఎక్స్పీరియన్సెస్ని బట్టే ఆఫ్ ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయనుకో మన పర్సనాలిటీ కరెక్ట్ వేలో డెవలప్ అవుతుంది మనం పాజిటివ్గా డెవలప్ అవుతాం ఇఫ్ ఇన్ కేస్ మన ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసామనుకో అవి నెగిటివ్గా ఉన్నట్లయితే మన పర్సనాలిటీ అవుట్కమ్ కూడా నెగిటివ్గానే ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అందించాలి సో ఇప్పుడు ఈ ఎరిక్ ఎరిక్సన్ మనకి ఒక ఫ్యూ ఎయిట్ స్టేజెస్ ఇస్తాడు ఆ ఎయిట్ స్టేజెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పుట్టిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నంత వరకు సో పుట్టిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న వరకు ఏ సైకో సోషల్ క్రైసిస్ లేదంటే ఏ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడితే ఈ ఏజ్లో ఇఫ్ ఇన్ కేస్ మదర్ కనుక ప్రాపర్గా బేబీని కేర్ తీసుకొని కరెక్ట్ టైంకి ఫీడింగ్ అందించి లైక్ కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టింది అనుకో పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకి ఒక హోప్ వస్తుంది ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది ఎవరిపైన మదర్ పైన ఓకే మదర్ అనే పర్సన్ మనకెప్పుడు కూడా హామ్ చేయరు వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మనం మంచి కోరుకుంటారు అని ఒక పాయింట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎక్స్పీరియన్స్ కనుక నెగిటివ్ ఉన్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ అపాయింట్మెంట్ లేదంటే అబ్యూజివ్ అలా ఏమైనా జరిగినాయి అనుకోండి వాళ్ళని కొట్టడం తిట్టడం వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ పెట్టకపోవడం వాళ్ళ మెడికేషన్స్ గురించి కేర్ తీసుకోకపోవడం సమ్టైమ్స్ మనం డే కేర్స్ గురించి న్యూస్లో చూస్తూ ఉంటాం సో అలా కనుక కేర్ తీసుకోకపోయినట్లయితే వాళ్ళకి మిస్ట్రస్ట్ ఎవరిపైన ట్రస్ట్ అనేది డెవలప్ అవ్వదు సో అందరి పైన ఎవ్వరిపైన నమ్మకం అనేది డెవలప్ అవ్వదు సో మీరు చేసే యాక్షన్స్ పైన ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ట్రస్ట్ కానీ మిస్ట్రస్ట్ కానీ డెవలప్ అవుతుంది ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలకి కనుక ఒక మదర్ టాయిలెట్ ట్రైనింగ్ కరెక్ట్గా నేర్పించినట్లయితే వాళ్ళు ఆటోనమీ అంటే సెల్ఫ్ డిపెండ్ అవుతారు లేదు షేమ్ అండ్ డౌట్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ టాయిలెట్ ట్రైనింగ్ కరెక్ట్గా జరగలేదు అంటే వాళ్ళు సిగ్గుపడ్డం కానివ్వండి డౌట్స్ డౌట్ఫుల్గా ఉండడం కానీ బిహేవ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు సో ఆటోనామీ కనుక డెవలప్ అయినట్లయితే సెల్ఫ్ డిపెండెంట్గా ధైర్యంగా కరెక్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్న వరకు సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే ప్రీ స్కూల్లో ఉంటారు కదా కింద గార్డెన్స్ కానివ్వండి మన ప్లే స్కూల్స్ కానివ్వండి ఆ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళ స్కూల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయనుకోండి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ థాట్స్ ఎక్స్ప ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నెగిటివ్గా ఉన్నట్లయితే ఎవరైనా వీళ్ళని ఎక్కరించినట్లు కానీ వీళ్ళని అవాయిడ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే పిల్లలు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారా లేదు కదా సో ఇనిషియేటివ్ వర్సెస్ గెల్ట్ ఇది మన థర్డ్ స్టేజ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లలు సో ఫైవ్ టు టువెల్వ్ ఏంటి అంటే స్కూల్స్కి వెళ్తూ ఉంటాం స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ తోటి మనం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాం అక్కడే గేమ్స్ ఆడడం స్పోర్ట్స్ ఆడడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం అక్కడ కూడా ఏంటి కాంపిటీషన్స్ అనేవి హెల్దీ కాంపిటీషన్ ఉందనుకోండి ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి మన టీం వాళ్ళు కూడా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడు ఏం డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది లైక్ మంచి బిహేవియర్ అనేది చేస్తూ ఉంటాం లేదు అక్కడ హెల్దీ కాంపిటీషన్ కాకుండా వేరే టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఒక ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది అరే మనం ఓడిపోతే ఏమవుతుందో మన టీం మెంబర్స్ మనం అనుకుంటారా ఇప్పుడు మనం గెలిచినా ఓడినా కూడా గేమ్ ఆడుతున్నాం ఆ గేమ్లో మన వల్ల పాయింట్ వచ్చింది లేదంటే మన వల్ల పాయింట్ పోయింది అనుకోండి మన వల్ల పాయింట్ పోయినప్పుడు మన టీం మెంబర్స్ అందరూ ఏం కాదు నెక్స్ట్ టైం పాయింట్ తెచ్చుకుందాం ఇలా కాకుండా ఇలా ఆడు అన్నారు అనుకో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది లేదు వాళ్ళు కనుక వాళ్ళ వల్ల పాయింట్ పోయింది అనుకోండి నా వల్ల పాయింట్ పోయింది మా టీమ్ మెంబర్స్ అందరు కూడా నీ వల్ల పాయింట్ పోయింది నువ్వు ఇంకోసారి మా టీంలో ఆడ ఇలా కనుక బిహేవ్ చేశారనుకోండి నాలో ఒక ఇన్ఫీరియారిటీ డెవలప్ అవుతుంది గేమ్ ఆడేంతసేపు సేపు కూడా టెన్షన్తో ఆడుతాను ఎక్కడ నా వల్ల పాయింట్ పోతే మా వాళ్ళు ఏమనుకుంటారు సో మనకి ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తామో దాన్ని బట్టే మన అవుట్కమ్స్ అనేవి ఉంటాయి ఇది ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ట్వెల్వ్ టు ఎయిటీన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ అన్నప్పుడు అడాల్సెన్స్ కిందకి వస్తుంది అడాల్షన్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజింగ్ స్టేట్ అడాల్సెన్స్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు సో ఇక్కడ ఏంటి సోషల్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి ఇఫ్ ఇన్ కేస్ సోషల్ రిలేషన్షిప్స్ కనుక ప్రాపర్గా ఉన్నట్లయితే నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాను అరే నేను ఇది నన్ను అందరూ నాతో అందరూ బాగా మాట్లాడుతున్నారు నేను అందరితో మంచిగా మింగిలి అవ్వగలుగుతున్నాను అంటే నేను ఇది నా క్యారెక్టర్ ఇది అని నాకు నేను అర్థం చేసుకోగలుగుతాను నా ఐడెంటిటీ నాకు అర్థమవుతుంది ఇఫ్ ఇన్ కేస్ నా సోషల్ రిలేషన్షిప్స్ నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్తో కానివ్వండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నా రిలేషన్ బాగాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా నాకు రోల్ కన్ఫ్యూజన్ అంటే నేనేంటి నేను అసలు ఎందుకు నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు ఏంటి అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్ స్టార్ట్ అవుతుంది సో అడాల్సన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది సో సోషల్ రిలేషన్షిప్స్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే నా గురించి నాకు ఒక ఐడెంటిటీ నా గురించి ఒక నాకు ఒక ఐడియా వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ నా సోషల్ రిలేషన్షిప్స్ బాగాలేకపోతే నా గురించి నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటా ఇది ట్వెల్వ్ టు ఎయిటీన్ దట్ ఈస్ ఫిఫ్త్ స్టేజ్ సిక్స్త్ స్టేజ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు సో ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే రిలేషన్షిప్స్ మ్యారేజ్ లైఫ్ కానివ్వండి లవ్ లైఫ్ కానివ్వండి సో అక్కడ మ్యారేజ్ లైఫ్ కరెక్ట్గా ఉంటే ఇంటి మసీ డెవలప్ అవుతుంది లేదు అంటే ఐసోలేట్ అవ్వడం ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ లైఫ్ ఆ ఎయిటీన్ టు ఫార్టీ ఆ లైఫ్ కనుక బాగాలేకపోతే ఐసోలేట్ అవ్వకపోవడం లైక్ ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోవడం కానివ్వండి ఎవరితో మాట్లాడకపోవడం కానివ్వండి ఐసోలేట్ అవుతూ ఉంటారు సో ఎక్స్పీరియన్సెస్ని బట్టే మన బిహేవియర్ ఉంటుంది నెక్స్ట్ ఫార్టీ టు సిక్స్టీ ఫైవ్ వచ్చేసి వర్క్ లైఫ్ పేరెంట్ లైఫ్ బాగా ఉన్నట్లయితే జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇఫ్ ఇన్ ఇది సెవెంత్ స్టేజ్ ఎయిత్ స్టేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ లైఫ్ చూసేసినట్టే సో లైఫ్లో ఏవైతే ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేశారు ఆ ఎక్స్పీరియన్సెస్ని బట్టే వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది ఒకేలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బాగుంటే వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది లేదు అంటే ప్రాపర్గా ఉండదు సో ఈ థియరీ ద్వారా మన ఎరిక్ ఎరిక్స్ అని ఏం చెప్తాడు అంటే సొసైటీలో లేదంటే సోషల్ పీపుల్ లైక్ సొసైటీ ద్వారా ఏవైతే ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేస్తామో ఆ ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్ ఉన్నట్లయితే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉంటుంది నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే నెగిటివ్గానే బిహేవియర్ ఉంటుంది సో ఇవి లర్నింగ్ థియరీస్ సో దీంతో సైకాలజీలో మనం చదువుకోవాల్సిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి సో ఈ ఒక్క వీడియో చూసినట్లయితే మీరు సైకాలజీ సిలబస్ మొత్తం కూడా కవర్ చేసినట్లే సో నెక్స్ట్ వచ్చేసి ఇలానే నేను ప్రతి సబ్జెక్ట్ పైన పేపర్ వన్లో ఉండే సబ్జెక్ట్స్ పైన ఈ మ్యారథాన్ వీడియోస్ అంటే కంప్లీట్ సిలబస్ ఒక్క వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో దట్ మీకు టెన్షన్ ఫ్రీగా ఉంటారు ఓకే సిలబస్ మొత్తం అయిపోయింది ఇంకా మనం రివైజ్ చేసుకోవచ్చు అన్న స్టేట్లో ఉంటారు ఇఫ్ ఇన్ కేస్ ఇవి కనుక చేయలేకపోతే మీరు సిలబస్ సింగిల్ టైమే కవర్ అవుతూ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆల్రెడీ చేసేసి మ్యారథాన్ వీడియోస్ చూసినట్లయితే ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మీరు సిలబస్ మొత్తం కూడా రివైజ్ చేయగలుగుతూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యారథాన్ వీడియోస్ అయిపోయిన తర్వాత మనం డైలీ ప్రాక్టీస్ బిచ్ పెట్టుకుందాం ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ సాల్వ్ చేద్దాం ఆ ప్రీవియస్ ఇయర్స్ సాల్వ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ బిచ్ సెషన్స్ అనేవి పెట్టుకుందాం సో ఇది సైకాలజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడోకాలజీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో అన్ని లైక్స్ అన్ని కమెంట్స్ ఇవ్వండి సో దట్ నాకు కూడా ఓకే అందరికీ నచ్చుతుందని చెప్పి ఇంకా కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది అండ్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్